నల్ల కంత ఇల్లు గాటిచ इंदिरा लैंड दिया है वो जमाने पे, वो गाना बोल रही है जिसको लैंड किसको लैंड नहीं था, जिसको लैंड नहीं था वो लोगों को लैंड दिया इंदिरा, वो गाने का मतलब है। जिसको घर नहीं है वो घर दिया है वो इंदिरा, वो बात इनका 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 आँख में मोती है क्या? ఇందురమ్మరో భూమిలే నల్ల కంట భూమి ఇచ్చే తల్లిరా ये सब इनका सामने घुसन वार्ता। हाँ चलो मैं चलो चलो हाँ कुर्ची जरा कुर्ची दीस्को जरा मित्र सार चूस जरा जरा सेट सार 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 अकड़ अकड़े ओके ना पेपर ही ओके ना पेपर या हजीम हजीम जॉर्ज हाँ जॉर्ज ओके पर्वे ना पेपर ही अद्दाली जॉर्ज 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 टाउन प्रेसिडेंट सर इडवन सर इडवन सर ओकरे ओकरे सर स्पीच सर सर मेरा स्पीच शफी हाँ ओके सर। ఈ సంగారెడ్డి ఈ గంజి మైదానంలో మీకు చాలా మందికి తెలియదు ఇందిరా గాంధీ గారు ఎంపీ మెదక్ పార్లమెంట్ ఎంపీగా నామినేషన్ సంగారెడ్డిలో వేసి ఈ గంజి మైదానంలో పబ్లిక్ మీటింగ్ ఇందిరాగాంధీ గారు మాట్లాడిరు వారి మన్మడు రాహుల్ గాంధీ గారు ఈ రోజు సంగారెడ్డిలో మాట్లాడుతున్నాను ఇది అందరూ కూడా తెలియజేస్తున్నాను నేను మీ అందరికి ఒకటే కోరుతున్నా రాహుల్ గాంధీ గారు వచ్చారు వారి మాటలు మనం విందాము నేను ఇప్పుడు స్పీచ్ ఇచ్చే మూడ్లో లేను మళ్ళా 28వ తారీఖు నా స్పీచ్ ఉంటుంది 28వ తారీఖు మళ్ళీ ఉన్న మీటింగ్ ఉంటుంది ఆ రోజు అందరు రావాలి ఆ రోజు ఏం చెప్తా చెప్పాలా ఒక పాము కథ ఒక ముంగీస కథ పాము ఎవరు టిఆర్ఎస్ పార్టీ ముంగీస ఎవరు జగ్గారెడ్డి అర్థమైందా పాము డేంజరా ముంగీస డేంజరా పాము డేంజరా ముంగీస డేంజరా పామును ఎవరు కొడతది అందుకే జగ్గారెడ్డి ముంగీస అర్థమైందా పాము వస్తున్నది జాగ్రత్తగా ఉండండి ఇంటింటికి వస్తున్నది బొట్లు పెడుతున్నారు మీరు మళ్ళా వచ్చి కాటేస్తుంది మిమ్మల్ని పామంటే ఎవరు పామంటే టిఆర్ఎస్ క్యాండిడేట్ ఓ సాపే టిఆర్ఎస్ ఓ సాపే టిఆర్ఎస్ ఓ కాట్నే గువారా హుషారో సమజ్ గైనా షఫీ మౌల సాహబ్ ఆకే సాపుతడా ఆ భాయే అర్థమైంది కదా ముంగిసన్ కాపాడుకోండి చెయ్యి గుర్తు మీద ఓటేయండి మూడో నంబర్ జగ్గారెడ్డిది ఇంకొక మాట చెప్తున్నా నాయన చూడ చూడు ఓ డిఎస్పి గారు వదలండి షఫీ ఆగ్ఞ బానవ్వు జార్జ్ జార్జ్ ప్లీజ్ కమ్ జార్జ్ అండ్ మైనార్టీ క్రిస్టియన్ లీడర్ కూన సంతు ఓకే ఇన్నరా ఇంకో మాట చెప్తున్నా
రేపటి మిల్లలకు టిఆర్ఎస్ పాములు వస్తున్నాయి, మీకు 2000 ఇస్తారంట. అమ్మా మీకు ఓ మాట చెప్తున్నా, మీ చేతిలో బలవంతంగా డబ్బులు పెడతారు, జాలితోటి మీరు కంగరించగలరు. జగ్గారెడ్డి గురించి మీకు తెలుసు, 5 ఏళ్ళకు ఒకసారి వాళ్ళు వస్తారు. జగ్గారెడ్డి ఆడ కనబడతాడు, జేబులో చేయి పెడతాడు, మీకు తెలుసు అందరికి కూడా. 5 ఏళ్ళకు ఒకసారి జేబులో చేయి పెట్టేటోడు కావాలా? ఎప్పుడు కనబడితే అప్పుడు జేబులో చేయి పెట్టేటోడు కావాలా? కష్టం వస్తే వచ్చేటోడు ఎవరు? కష్టం వచ్చితే ఎవరు ఎవరు? జగ్గారెడ్డి కష్టం వస్తే ఉంటాడా లేడా? చెయ్యి గుర్తు గుర్తుండే గుర్తుండే 16,000 మెజార్తో గెలిపియండి. అమ్మా జగ్గారెడ్డిని కడుపులో పెట్టి కాపాడుకోండి, రాజకీయంగా మళ్ళీ ఎమ్మెల్యేగా గెలిపియండి. అర్థమైంది కదా? నేను మళ్ళీ మాట్లాడతాను, రాహుల్ గాంధీ గారు మాట్లాడతారు, సాలిక బస్ బస్ ఇతనా చోట బోలే జగ్గాజీ. కేసీ వేణుగోపాల్ జీ, మాణిక్రావు ఠాక్రే జీ, జెట్టి కుసుమ్ కుమారి జీ, యుబి వెంకటేష్ జీ, సెల్వ పెరుంతగాయ్ జీ, నిర్మలా జగ్గారెడ్డి జీ, హమారే క్యాండిడేట్ జగ్గారెడ్డి జీ, స్టేజ్ పే హమారే నేతా, ప్యారే కార్యకర్తా, భాయి ఔర్ బెహనో, ఆప్ సబ్కా యహాన్ బహుత్ బహుత్ స్వాగత్ నమస్కార్. జగ్గాజీ కో చునావ్ జితా రే హో? అరే హిందీ అర్థమైతే లేదమ్మా నాకు. సార్ ఏమంటాడు, జగ్గారెడ్డి మళ్ళా గెలిపిస్తున్నారా అని అడుగుతున్నాడు. ఆప్ హిందీ సమజ్తే హో యా ట్రాన్స్లేషన్ కి జరూరత్ హై? ట్రాన్స్లేషన్ లేడీస్ కా ప్రాబ్లమ్ హై సార్, ఆడవాళ్ళకి అర్థమవుతుందా లేదా? హిందీ నేర్చుకోవద్దా మళ్ళీ మీరు? నెక్స్ట్ రాహుల్ గాంధీ గారు వచ్చినప్పుడు హిందీ నేర్చుకోవాలి అందరు చెప్తున్నా. చలో టీక్ దేఖియే, చునావ్ దొరాలా తెలంగాణ ఔర్ ప్రజాలా తెలంగాణ కే బీచ్ మే హై. ఏక్ తరఫ్ కేసీఆర్ और उनका परिवार और दूसरी तरफ तेलंगाना की जनता, तेलंगाना के किसान, मजदूर, छोटे व्यापारी, बेरोजगार युवा. अगर आप केसीआर की सरकार को देखें तो जिस मिनिस्ट्री में पैसा बनता है, सबसे ज्यादा जिस मिनिस्ट्री में पैसा बनता है वो केसीआर जी ने अपने परिवार को दे रखी है. शराब, जमीन और रेत, इन तीनों में सबसे ज्यादा पैसा बनता है और ये तीनों को तीनों केसीआर के किसी ना किसी परिवार, किसी ना किसी रिश्तेदार के हाथ में है. बोलो सर, राहुल गांधी और एमजे तुरंटे केसीआर सर तेलंगाना चुनाव ना సోనియా గాంధీ గారు తెలంగాణ రాహుల్ గాంధీ గారు ఇచ్చారు కదా, కేసీఆర్ మీ భూములన్నీ గుద్దుకుంటున్నాడు, అర్థమైందా? ఇంకా గుద్దుకుంటాడు సార్ చెప్తున్నాడు, హుషారుడు అండి ఉన్నాయి కూడా వీక్తే ఆయన. అచ్చా ట్రాన్స్లేషన్ కర్ రే ఓకే ఠీక్ అచ్చా. తో కేసీఆర్ కహతే హై కాంగ్రెస్ పార్టీ నే క్యా కియా. केसीआर जी जिस सड़क पे आप चलते हो वो कांग्रेस पार्टी ने बनाई. थोड़ा थोड़ा बोलते
तो केसीआर जी, जिस सड़क पे आप चलते हो वो कांग्रेस पार्टी ने बनाई। केसीआर गारु మీరు ఏదైతే పరిపాలన సాగిస్తున్నారో అది కాంగ్రెస్ పార్టీ యొక్క దయ వల్ల వచ్చింది। జిస్ స్కూల్ మే ఆప్ పడే, జిస్ యూనివర్సిటీ మే ఆప్ గయే, వో కాంగ్రెస్ పార్టీ నే బనాయి। ఏ పాఠశాలలో అయితే మీరు చదివారో, ఏ యూనివర్సిటీ, ఏ విశ్వవిద్యాలయంలో అయితే మీరు చదివారో, అది కాంగ్రెస్ పార్టీ వల్ల వచ్చింది। హైదరాబాద్ జిస్సే ఆప్ రోజ్ కరోడో రూపాయ చోరీ కర్తే హో, ఇస్కో దునియా మే కాంగ్రెస్ పార్టీ నే మషూర్ బనాయా థా। హైదరాబాద్ నుంచి మీరు రోజు కోట్ల రూపాయలు ఏదైతే దోపిడీ చేస్తున్నారో, అది ప్రపంచవ్యాప్తంగా ఏదైతే ఘనత సాధించిందో అది కాంగ్రెస్ పార్టీ వల్ల వచ్చింది। సవాల్ ఏ నే హే కి కాంగ్రెస్ పార్టీ నే క్యా కియా, సవాల్ ఏ హే కి ఆప్నే క్యా కియా। ప్రశ్న కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది అనేది ప్రశ్న కాదు, మీరేం చేశారు అనేది ప్రశ్న। 10 సాల్ సే ఆప్ సర్కార్ మే హో, మీరు 10 సంవత్సరాలు ప్రభుత్వంలో అధికారంలో ఉన్నారు। ధరణి పోర్టల్ సే ఆప్నే తెలంగాణ కి గరీబ్ జనతా కి జమీన్ లూటి। ధరణి పోర్టల్ లో మీరు తెలంగాణ యొక్క బీదల యొక్క భూములను గుంజుకున్నారు। ఆప్నే జనతాకు కహా కి హమ్ కంప్యూటరైజేషన్ కర్ రహే హం, ఔర్ కంప్యూటరైజేషన్ కే బహానే ఆప్నే 20 లాఖ్ లోగో సే ఉన్కీ జమీన్ చీనీ ఔర్ అప్నే మిత్రోకు పకడా ది। మీరు కంప్యూటరైజేషన్ చేసేసి భూముల రికార్డులు అంతా కంప్యూటర్ లో పెడుతున్నామని చెప్పి అన్నారు, కానీ 20 లక్షల మంది యొక్క భూములు మీరు లాక్కోవడం జరిగింది। కలేశ్వరం డ్యామ్ మే ఆప్నే 1 లక్ష కరోడ్ రూపాయ తెలంగాణ కి జనతా సే చీనా। కాళేశ్వరం యొక్క డ్యామ్ లో 1 లక్ష కోట్లు అవినీతి మీరు తెలంగాణ యొక్క ప్రజల యొక్క సొమ్ముని 1 లక్ష కోట్లు మీరు గుంజుకున్నారు। భాయ్యోర్ బెహనో మెప్ని మెనే అప్ని ఆంఖో సే డ్యామ్ దేఖా। సోదర సోదరీమణులారా, నేను నా యొక్క సొంత కళ్ళతోటి నేను ఎల్లి డ్యామ్ ని పరిశీలించాను। డ్యామ్ కే ఖంబో పర్ క్రాక్ ఆర్ చుకే హై, డ్యామ్ యొక్క స్తంభాలన్నీ పగులు బారి ఉన్నాయి। పూరా కా పూరా డ్యామ్ నీచే ధస్ గయా హై జమీన్ మే, మొత్తం డ్యామ్ అంతా కిందికి కుంగిపోయి ఉంది। आपके जेब में से केसीआर ने लाखों करोड़ रुपए उस डैम के लिए लिए। केसीआर ओक डैम पेर मीद मन अंदर मी अंदर ओक जेबुल नुंची ओक लक्ष कोटि रूपायलु दोचुकुन्नाडु। 8000 किसानों ने तेलंगाना में आत्महत्या की। 8000 मंदी रैतुलु ई ओक तेलंगाणा प्रभुत्वं वच्चिन तर्वात आत्महत्या चेसुकुन्नारु। कल शाम मैं तेलंगाना के युवाओं के साथ बैठा। నిన్న సాయంత్రం నేను తెలంగాణ యొక్క యువకులతోటి కలిసి మాట్లాడటం జరిగింది। లక్షో రూపాయ ఉన్నోనే పడాయికి లే దియే, కాలేజ్ కే లియే, యూనివర్సిటీ కే లియే, ఎగ్జామ్ కే లియే, కాంపిటీటివ్ ఎగ్జామ్ కి ట్రైనింగ్ కే లియే। వాళ్ళు లక్షల రూపాయలు వాళ్ళు చదువుకున్న కోచింగ్ సెంటర్ల ఫీజులు కావచ్చు, వాళ్ళ యొక్క పరీక్షల యొక్క ఫీజులు, ఎగ్జామ్స్ యొక్క ఫీజులు కావచ్చు, లక్షల రూపాయలు తెలంగాణ యొక్క యువతలు ఖర్చు పెట్టడం జరిగింది। మెహనత్ కరి పైసా దియా మగర్ నౌకరీ నహీ మిలీ। వాళ్ళు డబ్బులేదో ఖర్చు పెట్టారు కానీ వాళ్ళకు ఉద్యోగాలు అనేది రాలేదు। లైన్ లగి హై, లాఖో యువాకి లైన్ లగి హై తెలంగాణ మే జో నౌకరీ చాతే, రోజ్గార్ చాతే। ఉద్యోగాల కోసం, ఉపాధి కోసం లక్షల మంది నిరుద్యోగులు, విద్యార్థులు, నిరుద్యోగులు, యువకులు అందరూ కూడా లైన్ నిలబడి ఉన్నారు। ఆప్నే ఉన్కే లియే కుచ్ నహీ కియా, మీరు వారి కోసం ఏమీ చేయలేదు। ఆప్ ఉన్సే మిల్తే తక్ నహీ, మీరు వాళ్ళని కలవడానికి కూడా ఇష్టపడరు, ఎప్పుడు కలిసేందుకు అవకాశం కూడా ఇవ్వరు। పేపర్ లీక్ హువా, ఆప్కే లోగోనే పేపర్ లీక్ కియా, ఆప్నే ఉన్కి బాత్ 2 మినిట్ కే లియే నహీ సునీ। మీ వాళ్ళు మీకు చెందిన వ్యక్తులు పేపర్ లీక్ చేశారు, అయినా కానీ మీరు వాళ్ళకి 2 నిమిషాలు కూడా వాళ్ళకి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా వాళ్ళ మాట వినటం జరగలేదు। ఏ లోక్ తెలంగాణకి భవిష్య హై, ఏ యువా ఇస్ ప్రదేశ్ కో ఆగే, మీరు ఈ యొక్క యువకులు తెలంగాణ యొక్క భవిష్యత్తు, మీరు ఈ తెలంగాణని ముందుకు తీసుకెళ్ళడానికి మీరు ఉన్నారు। ఆప్కే పాస్ ఇన్సే మిల్నే కా టైం హీ నహీ, మీకు కనీసం ఈ యొక్క విద్యార్థులు, నిరుద్యోగులు, యువకులతో కలవడానికి టైమే లేదు మీకు। భాయి ఓర్ బెహనో, ప్రజల సర్కార్ ఓ దొరల సర్కార్ మే ఫరక్ క్యా హై? సోదర సోదరి మల్లారా, మీకు ఈ ప్రభుత్వం మీద, గత ప్రభుత్వం మీద మీకు తేడా అనేది మీరు గమనిస్తున్నారా? జహా భీ కాంగ్రెస్ పార్టీకి సర్కార్ ఆతీ హై, మే సీఎం సే బాత్ కర్తా హూ, ఉస్సే కహతా హూ कि देखिए, जितना पैसा विपक्ष ने गरीबों से छीना, किसानों से छीना, मजदूरों से छीना, युवाओं से छीना, उतना पैसा आप उसको वापस दीजिए। कांग्रेस पार्टी एक्कडैते प्रभुत्व ఏర్పడతాయో నేను మా యొక్క ముఖ్యమంత్రిని చెప్తాను, ఎక్కడి నుంచి అయితే రైతుల నుంచి, నిరుద్యోగుల నుంచి, విద్యార్థుల నుంచి,
ఆ ప్రభుత్వాలు ఏదైతే డబ్బు దోచుకుంటారో తిరిగి మళ్ళీ వాళ్ళకి ఆ డబ్బు ఇవ్వాలని చెప్పి నేను చెప్తా ఉంటాను నరేంద్ర మోదీ ఆర్ కేసీఆర్ మిల్కర్ ఆప్కే జేబ్ సే పైసా లేతే నరేంద్ర మోదీ కేసీఆర్ ఇద్దరు కలిసి మీ యొక్క జేబుల్లో నుంచి డబ్బులు దోచుకుంటున్నారు తో హమ్నే షురువాత్ మే వైదే కియే 6 వైదే కియే మేము మొట్టమొదటిగా 6 గ్యారెంటీల్ని ప్రవేశపెట్టాం और ये सिर्फ वायदे नहीं है ये गारंटी है और इन गारंटी को हम पहली कैबिनेट मीटिंग में हमारा चीफ मिनिस्टर कानून बनाएगा ఇది యారు గ్యారెంటీలు అనేది ఒక ఒక ప్రామిస్ కాదు ఒక హామీ కాదు మా యొక్క ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటి కేబినెట్ మీటింగ్ లోనే మా యొక్క ప్రభుత్వం ఈ యొక్క ఆరు హామీలను నెరవేరుస్తుంది యా మహిళలు ఆయి ఇక్కడ మహిళలు ఉన్నారు आज आप गैस सिलेंडर कितने का खरीदती हैं? ये रोज मेरे इंट्लो नीचे बैल जा रहे ना पर इंटर टाइम है इन्दी कितने का आता है मेरो मेरो अंदर अम्मा मेरे गुरु जी मार्ट लाते ना राहुल गांधी का रू 1200 का आता है कांग्रेस पार्टी की सरकार आएगी प्रजाला सरकार आएगी 500 रुपए का आपका गैस सिलेंडर होगा मेरे को गैस सिलेंडर हो गैस सिलेंडर इपड़ 1500 रुपए वे गैस सिलेंडर हो कांग्रेस पार्टी अधिकार तरह 500 रूपये रूपये के गैस सिलेंडर जरूर बस के लिए आप महीने में कितना पैसा देती हैं मेरे बस प्रयाणमान बस किराए कहीं डबूल कितना पैसा लगता है बस के लिए महीने में मेरे को नेला के 2000 लगता है मेरे ने बस प्रयाणमान एंता 2000 रूपये खर्च होता है कांग्रेस पार्टी की सरकार आएगी तेलंगाना की महिलाओं को बस के लिए एक रुपया नहीं देना पड़ेगा फ्री में होगा पूरा तेलंगाना प्रभुत्व तरह महिला राष्ट्र बस रूपये अवसर उड़ा फ्री बस एक्ना तिगे हर महीने 2500 रुपए बैंक अकाउंट में 700 रुपए गैस सिलेंडर के बचे 2000 रुपए बस के बचे मतलब तकरीबन 5000 रुपए महीने के कांग्रेस पार्टी आपके बैंक अकाउंट में डाल रही है प्रति नेला మీకు 2500 రూపాయలు మీ బ్యాంక్ అకౌంట్ లోకి వస్తాయి గ్యాస్ సిలిండర్ మీద మీరు 700 రూపాయలు ఆదా చేయొచ్చు బస్సు ఛార్జీల మీద 2000 రూపాయలు ఆదా చేయొచ్చు మొత్తం కలిపి మీకు 5000 రూపాయలు మీకు ఆదా అవుతుంది కిసాన్ ఆత్మహత్య కర్తా హై కేసీఆర్ కే సర్కార్ మే 8000 కిసానో నే ఆత్మహత్య కి హమ్ కిసానో కి రక్షా కరేంగే కేసీఆర్ యొక్క ప్రభుత్వంలో 8000 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు మేము రైతులకు అండగా ఉంటామో మద్దతుగా ఉంటామో వాళ్ళ కోసం మేము పని చేస్తాము 15000 रुपए हर एकड़ के लिए हम किसान के बैंक अकाउंट में डाल देंगे प्रति సంవత్సరం ఒక ఎకరానికి మేము 15000 రూపాయలు ఆ యొక్క రైతు యొక్క అకౌంట్ లో ఏటం జరుగుతుంది మజదూరో కే లియే 12000 రూపాయ రైతు కూలీల కోసం సంవత్సరానికి 12000 రూపాయలు వాళ్ళ యొక్క అకౌంట్ లో ఏటం జరుగుతుంది ఆర్ కిసానో కే లియే గ్యారెంటీ 24 గంటా ఫ్రీ మే బిజ్లీ రైతుల కోసం 24 గంటలు నాణ్యమైన కరెంట్ ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది हमारे जो बुजुर्ग लोग हैं उनके लिए चयुता योजना मन ओक वृद्धु अंदर चयुत अने पथक अंडगा उंटुंदी चाहे विधवा हो डिसेबल्ड हो बुजुर्ग हो उनको 4000 रुपए सीधा महीने का बैंक अकाउंट में वितंतुलैना वृद्धुलैना विकलांगुलैना गानी मी अंदर की 6000 रूपये डायरेक्ट गा मी ओक अकाउंट लो वेयडम जरुगुतुंदी उन युवाओं से जिससे मैं कल रात बात किया उनको मैं कहना चाहता हूं आपके लिए कांग्रेस पार्टी शिक्षा के लिए आपको जबरदस्त मदद करने जा रही है నేను ఎవరైతే నిన్నా నిరుద్యోగులతో మాట్లాడడం జరిగిందో వారందరికీ నేను ఇక్కడి నుంచి ఈ సభా వేదిక నుంచి నేను మాట ఇస్తున్నాను మీ అందరి యొక్క తోడ్పాటుకి అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంటుంది బిఆర్ఎస్ నే सारे के सारे స్కూల్ ఆర్ యూనివర్సిటీ ప్రైవేటైజ్ కర్ దియే ఈ యొక్క బిఆర్ఎస్ ప్రభుత్వం అన్ని స్కూల్స్ ని యూనివర్సిటీస్ ని ప్రైవేటైజ్ చేసింది అంత ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టింది सबसे पहले हम पूरे तेलंगाना में हर मंडल में तेलंगाना इंटरनेशनल स्कूल जहां अंग्रेजी सिखाई जाएगी वो खोलेंगे मैं మొట్టమొదటిగా తెలంగాణలో ఉన్న అన్ని మండల కేంద్రాలలో కూడా ఇంటర్నేషనల్ స్కూల్స్ ని ప్రభుత్వం తరపున ఏర్పాటు చేసి మీ యొక్క చదువుకి మేము తోడ్పడటం జరుగుతుంది और जो भी युवा कॉलेज के लिए यूनिवर्सिटी के लिए या ट्यूशन के लिए पढ़ाई कर रहा है उसको हम 5 लाख रुपए का सपोर्ट देंगे ఎవరైతే యువకులు యూనివర్సిటీలో కావచ్చు ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్ళడానికి కావచ్చు వాళ్ళకి మేము 5 లక్షల రూపాయలు మేము వాళ్ళకి ఇవ్వటం స్కాలర్‌షిప్ కింద 5 లక్షల రూపాయలు ఇవ్వటం జరుగుతుంది
और आखिरी ग्रह ज्योति, आखिरी स्कीम ग्रह ज्योति, आखिरी ओक पथकम गृह ज्योति अने पथकम 200 यूनिट मुफ्त में बिजली 24 घंटे के लिए మీకు 200 యూనిట్ల వరకు కరెంట్ అనేది ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. 24 గంటలు మీరు కరెంట్ వాడుకున్నా 200 యూనిట్ వరకు కరెంట్ అనేది మీరు బిల్లు కట్టాల్సిన అవసరం లేదు. ఈ సబ్ కామ్ పెళ్లి క్యాబినెట్ మీటింగ్ మే హమ్ కర్ దేంగే. ఈ అన్ని పనులు కూడా మొదటి క్యాబినెట్ సమావేశంలోనే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తుంది. ఆర్ ఏ 6 కే 6 నయ కానూన్ బనేంగే. ఇవి ఆరు కూడా ఆరు యొక్క పథకాలన్నీ కూడా అవి ప్రభుత్వ పథకాల కింద మారుతున్నాయి. ఆజ్ ఏ గ్యారంటీ హే కల్ ఏ కానూన్ హోంగే తెలంగాణ మే. ఈ రోజు ఇది గ్యారంటీ, రేపు ఇదే చట్టం కింద మారబోతుంది. భాయ్ ఔర్ బెహనో ఆప్కో యాద్ హోగా కుచ్ మహీనే పెహలే బీజేపీ కే లోగ్ అప్ని ఛాతీ ఫైలాయ్ ఘూమ్ రహే థే. సోదర సోదరి మనలారా, మీ అందరికి తెలుసు కొన్ని నెలల ముందు బీజేపీ వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క ఛాతీ విరుచుకొని వాళ్ళు ప్రజల్లో తిరుగుతూ ఉన్నారు. నరేంద్ర మోదీజీ అమిత్ షాజీ ఆతే థే బడే బడే భాషణ్ కర్తే థే బీజేపీ కే లోగ్ ఛాతీ ఫులాయ్ ఘూమ్తే రహతే థే. నరేంద్ర మోడీ అమిత్ షా వాళ్ళు వస్తుంటారు ప్రజల్లో తిరుగుతుంటారు, వాళ్ళని చూసి బీజేపీ వాళ్ళందరూ కూడా ఛాతీని ఎగరేసేసి తిరగడం జరుగుతూ ఉంది. హమారా సబ్సే పెహలా కామ్ హమ్నే ఉన్కీ సారీ కీ సారీ గ్యాస్ నికాల్ ది. మేము మొట్టమొదటి మేము చేసే పని వారి యొక్క వాళ్ళ యొక్క గాలి తీసేస్తాం. ఉన్కే సారే చారో టైర్ పంచర్ కర్ దియా ఉన్కీ గాడీకి. ఆ యొక్క కారుకి నాలుగుకి నాలుగు టైర్లు కూడా కాంగ్రెస్ పార్టీ పంచర్ చేయడం జరుగుతుంది. ఖతం కర్ దియా బీజేపీకి. బీజేపీని మేము మొత్తం మీద అంతం చేసేస్తాం పార్టీ రాజకీయంగా. అబ్ ఏ జో తీన్ పార్టీయా హై యే ఏక్ సాత్ కామ్ కర్తీ హై. ఈ మూడు పార్టీలు ఏదైతే ఉన్నాయో వారు కలిసిమెలిసి పనిచేస్తూ ఉంటారు. బీజేపీ బీఆర్ఎస్ ఆర్ ఎంఐఎం. బీజేపీ బీఆర్ఎస్ ఎంఐఎం ఈ మూడు పార్టీలు కూడా కలిసి పనిచేస్తున్నాయి. గమనించండి, ఢిల్లీ మే నరేంద్ర మోదీకి బీఆర్ఎస్ మదత్ కర్తీ హై, తెలంగాణ మే బీఆర్ఎస్ కి నరేంద్ర మోదీ మదత్ కర్తా హై. ఢిల్లీలో బీఆర్ఎస్ నరేంద్ర మోడీకి మద్దతు పలుకుతూ ఉంటుంది, తెలంగాణలో నరేంద్ర మోడీ ఇక్కడ బీఆర్ఎస్ కి కేసీఆర్ కి మద్దతు పలుకుతా ఉన్నాడు. ఆప్ దేఖియే మే నరేంద్ర మోదీ బీజేపీ సే లడతా హూ మేరే ఉపర్ 24 కేసు. మీ అందరూ చూస్తున్నారు నేను నరేంద్ర మోడీ మీద బీజేపీ మీద పోరాటం చేస్తా ఉన్నాను. నా మీద 24 కేసులు పెట్టారు. ఈడీనే మేర్సే 55 గంటే సవాల్ పూచారు. ఈ యొక్క ఈడీ అనేది నాతో 55 గంటలు నన్ను ప్రశ్నించడం జరిగింది. 5 దిన్ కెలియ 12 రోజులు పూర్తిగా హర్ రోజు 12 గంటే 5 దిన్ కెలియ ప్రతిరోజు 12 గంటలు చొప్పున 5 రోజులు నన్ను పిలిచి ప్రశ్నించడం జరిగింది. మేరీ లోక్సభకి మెంబర్షిప్ రద్దు కర్ది. నా యొక్క పార్లమెంటు ఎంపీగా ఉన్న నా యొక్క సభ్యత్వాన్ని రద్దు చేసి పారేశారు. మేరా సర్కారీ ఘర్ ఛీన్ లియా. నా యొక్క ప్రభుత్వ ఇల్లును కూడా ఖాళీ చేపించారు. జబ్ ఇన్హోనే మేరా సర్కారీ ఘర్ ఛీనా మేనే కహా లే లో ఘర్ ముజే నీ చాహియే తుమ్హారా ఘర్. వాళ్ళు నరేంద్ర మోడీ నా యొక్క ప్రభుత్వం కేటాయించిన ఇల్లును తీసుకున్నారు. నేను అన్నాను తీసుకోని ఇల్లు నాకు వద్దు నువ్వు తీసుకో అని చెప్పి చెప్పాను. మేరే పాస్ హిందుస్థాన్ మే కరోడో ఘర్ హే, హర్ గరీబ్ వ్యక్తి కే దిల్ మే మేరా ఘర్ హే. నేను నాకు భారతదేశ వ్యాప్తంగా కోట్ల ఇల్లు ఉన్నాయి. ప్రతి ఒక్క బీదవాడి గుండెలోను భయో బేనో కేసీఆర్ పర్ నరేంద్ర మోదీ నే ఏక్ కేస్ నీ డాలా. సోదర సోదరి మల్లారా, కేసీఆర్ మీద నరేంద్ర మోడీ ఒక కేసు కూడా పెట్టడం జరగలేదు. ఎమ్మెల్యేషిప్ రద్దీకి, అతని యొక్క ఎమ్మెల్యేషిప్ ని కూడా రద్దు చేయడం జరగలేదు. ఘర్ నై చీనా, అతని ఇల్లును కూడా తీసుకోవడం జరగలేదు. క్యూకి ఏ దోనో ఏక్ సాత్ కామ్ కర్తే, ఎందుకంటే వీళ్ళిద్దరు కలిసి పనిచేస్తారు. లోక్సభ మే 24 గంటా బీఆర్ఎస్ ఉన్కి మదత్ కర్తీ. లోక్సభలో 24 గంటలు కూడా ఈ యొక్క బీఆర్ఎస్ వాళ్ళకి సపోర్ట్ గా మద్దతు ఇస్తూ ఉంటుంది. ఆర్ యహాన్ పే ఇన్ దోనో కా లక్ష్య కాంగ్రెస్ పార్టీ కో హరానే కా హై. ఇక్కడ వారి ఇద్దరి యొక్క ఏకైక లక్ష్యం కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టడమని. తీసరి పార్టీ ఎంఐఎం, మూడో పార్టీ ఎంఐఎం. జహా భీ కాంగ్రెస్ పార్టీ చునావ్ లడతీ హై వహాన్ పే ఎంఐఎం టికెట్ దే దేతీ హై. ఎక్కడైతే కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తూ ఉంటుందో ఎంఐఎం అక్కడికి వెళ్ళి తన యొక్క అభ్యర్థులను నిలబెట్టడం జరుగుతూ ఉంది. ఉన్కి ఎమ్మెల్యేకి లిస్ట్ ఆఫ్ దేఖో తో సారే కే సారే ఎమ్మెల్యే బీజేపీకి మద్దతు కర్నేకే హోతే హై. వారి యొక్క ఎమ్మెల్యేల యొక్క లిస్టు తీసుకోండి,
అన్ని చోట్ల కూడా బీజేపీ వారికి మద్దతు పలుకుతా ఉంది. మహారాష్ట్ర మే, అస్సాం మే, గుజరాత్ మే, మధ్యప్రదేశ్ మే, ఛత్తీస్గఢ్ మే, జహా భీ కాంగ్రెస్ పార్టీ బీజేపీ సే లడతీ హై వహాన్ హమారేకో తంగ్ కర్నే కే లియే, హమారే వోట్ కాట్నే కే లియే హమ్ ఖడీ హో జాతీ హై. దేశవ్యాప్తంగా మహారాష్ట్ర కావచ్చు, గుజరాత్ కావచ్చు, అన్ని రాష్ట్రాల్లో కూడా, బెంగాల్ కావచ్చు, అన్ని రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఎక్కడైతే పోటీ చేస్తుందో మాకు ఒక ఓటు తీల్చడానికి, కాంగ్రెస్ పార్టీకి నష్టం చేయడానికి, బీజేపీకి కాంగ్రెస్ మధ్య ఎక్కడైతే డైరెక్ట్ ఫైట్ ఉంటుందో ఈ యొక్క ఎంఐఎంఎల్ఏ అక్కడ పోటీ చేయడం జరుగుతుంది. లడాయి బీఆర్ఎస్ ఆర్ కాంగ్రెస్ కే బీచ్ మే హై. ఈ యొక్క పోరు బీఆర్ఎస్ యొక్క కాంగ్రెస్ కి మధ్యలో ఉంది. ఆర్ హమ్ బీఆర్ఎస్ కో యహాన్ పే హరానే జా రహే హై. మేము ఇక్కడ బీఆర్ఎస్ ని ఓడగొట్టబోతున్నాం. హమ్ ఛోడెంగే నీ ఉన్కో, దానిలో ఎటువంటి సందేహం లేదు. ఆర్ ఫిర్ ఉస్కే బాద్ దిల్లీ మే నరేంద్ర మోదీ కో హరాయేంగే. దీని తర్వాత ఢిల్లీలో నరేంద్ర మోడీని ఓడగొట్టడం జరుగుతుంది. ఉస్నే పూరే దేశ్ మే నఫరత్ ఔర్ హింసా ఫైలా రఖీ హై. అతను భారతదేశ వ్యాప్తంగా వ్యతిరేక భావము, హింసని ప్రజ్వలిస్తున్నాడు, ప్రచారం చేస్తున్నాడు. హమ్ నఫరత్ కే బజార్ మే మొహబ్బత్ కి దుకాన్ ఖోల్నే జా రహే హై. మేము ఆ విద్వేషం అనే యొక్క బజార్ లో ప్రేమ అనే దుకాణాన్ని మేము తెరవబోతున్నాము. ఇసిలియే కాంగ్రెస్ పార్టీ కో పూరాగా పూరా యహాన్ సమర్థన్ దీజియే. దానికోసము కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ మీ యొక్క పరిపూర్ణ యొక్క మద్దతు ఇవ్వాలని చెప్పి నేను కోరడం జరుగుతూ ఉంది. యహాన్ పే హమ్నే బబ్బర్ షేర్ ఖోల్ రఖా హై. ఇక్కడ మేము ఒక పులిని మీకు తయారు చేసి ఇచ్చాము. ఇస్కా పూరా సమర్థన్ కీజియే. ఇతనికి పూర్తి మద్దతు ఇవ్వండి మీరు. మేనే జగ్గా కా యాత్ర మే కామ్ దేఖా థా, బహుత్ అచ్చా కామ్ కర్తా హై, జనతా సే జుడా హువా ఆద్మీ హై. నేను నా యొక్క భారత్ జోడో యాత్రలో భాగంగా జగ్గారెడ్డి యొక్క పరితనాన్ని చూశాను. అతను ఎంత కష్టపడి పనిచేస్తాడో, ఎంత పద్ధతి పనిచేస్తాడో నేను దగ్గర నుండి చూశాను. అతనికి మీరు మద్దతు ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నాను. దిల్ దిల్ సే కామ్ కర్తా హై, గుండెతో కలిసి పనిచేస్తాడు, మనసుతో పనిచేస్తాడు. ఇస్కో భారీ బహుమతి యహాన్ జితాయి. ఇతన్ని పెద్ద బహుమతితో, పెద్ద మెజారిటీతో ఇక్కడ గెలిపియండి. ఆప్ సబ్కా దిల్ సే బహుత్ బహుత్ ధన్యవాద్, నమస్కార్, జై హింద్, జై తెలంగాణ. మీ అందరికీ నా యొక్క మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. జై హింద్, జై కాంగ్రెస్, జై తెలంగాణ. నిర్మలా జగ్గారెడ్డి జీ, హమారే క్యాండిడేట్ జగ్గారెడ్డి జీ, స్టేజ్ పే. నిర్మలా జగ్గారెడ్డి జీ, హమారే క్యాండిడేట్ జగ్గారెడ్డి జీ, స్టేజ్ పే హమారే నేతా, ప్యారే కార్యకర్తా, భాయో బహనో, ఆప్ సబ్కా యహాన్ బహుత్ బహుత్ స్వాగత్, నమస్కార్. जग्गा जी को चुनाव जिता रहे हो? अरे हिंदी अर्थम मन को सारे जग्गा रेड्डी मल्ल गेल आप हिंदी समझते हो या ट्रांसलेशन की जरूरत है? ट्रांसलेशन लेडीज का प्रॉब्लम है साहब, आड़ोल के अर्थम लेदा हिंदी नेता माला నెక్స్ట్ రాహుల్ గాంధీ గారు వచ్చినప్పుడు హిందీ నేర్చుకోవాలి అందరు చెప్తున్నా. చలో ఠీక్ హై, దేఖియే చునావ్ దొరాలా తెలంగాణ ఔర్ ప్రజాలా తెలంగాణ కే బీచ్ మే హై. ఏక్ తరఫ్ కేసీఆర్ ఔర్ ఉన్కా పరివార్ ఔర్ దూసరీ తరఫ్ తెలంగాణ కి జనతా, తెలంగాణ కే కిసాన్, మజదూర్, చోటే వ్యాపారి, బేరోజ్గార్ యువా. అగర్ ఆప్ కేసీఆర్ కి సర్కార్ జిస్ మినిస్ట్రీ మే పైసా బన్తా హై వో కేసీఆర్ జీ నే అప్నే పరివార్ కో దే రఖీ హై. శరాబ్, జమీన్ ఔర్ రేత్, ఇన్ తీనో మే సబ్సే జ్యాదా పైసా బన్తా హై ఔర్ యే తీనో కో తీనో కేసీఆర్ కే కిసీ నా కిసీ పరివార్, కిసీ నా కిసీ రిష్తేదార్ కే హాత్ మే బోలో. సార్, రాహుల్ గాంధీ గారు ఏం చెప్తున్నారంటే కేసీఆర్ సార్ తెలంగాణ ఇచ్చిండు అవును కదా,
సోనియా గాంధీ గారు తెలంగాణ రాహుల్ గాంధీ గారు ఇచ్చారు కదా కేసీఆర్ మీ భూములని గుంజుకుంటున్నాడు అర్థమైందా ఇంకా గుంజుకుంటాడు సార్ యంత్రాలు హుషారుడు కండి ఉన్నాయి కూడా వీక్తే ఆయత అచ్చా ట్రాన్స్లేషన్ కర్ రే హో ఓకే ठीक है अच्छा है तो केसीआर कहते हैं कि कांग्रेस पार्टी ने क्या किया केसीआर जी जिस सड़क पे आप चलते हो वो कांग्रेस पार्टी ने बनाई तो केसीआर जी जिस सड़क पे आप चलते हो वो कांग्रेस पार्टी ने बनाई केसीआर गारु मीरेदैते परिपालन सागिस्तुन्नारो अदि कांग्रेस पार्टी योक्क दय वल्ल वच्चिंदी जिस स्कूल में आप पढ़े जिस यूनिवर्सिटी में आप गए वो कांग्रेस पार्टी ने बनाई ये पाठशालालो अयिते मीरु चदिवारो ये यूनिवर्सिटी ये विश्वविद्यालयंलो अयिते मीरु चदिवारो अदि कांग्रेस पार्टी वल्ल वच्चिंदी हैदराबाद जिससे आप रोज करोड़ों रुपए चोरी करते हो इसको दुनिया में कांग्रेस पार्टी ने मशहूर बनाया था हैदराबाद నుంచి మీరు రోజు కోట్ల రూపాయలు ఏదైతే దోపిడీ చేస్తున్నారో అది ప్రపంచవ్యాప్తంగా ఏదైతే ఘనత సాధించిందో అది కాంగ్రెస్ పార్టీ వల్ల వచ్చింది సవాల్ ఏ నహీ హై కి కాంగ్రెస్ పార్టీ నే క్యా కియా సవాల్ యే హై కి ఆప్నే క్యా కియా ప్రశ్న కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది అనేది ప్రశ్న కాదు మీరు ఏం చేశారు అనేది ప్రశ్న 10 సాల్ సే ఆప్ సర్కార్ మే హో మీరు 10 సంవత్సరాలు ప్రభుత్వంలో అధికారంలో ఉన్నారు ధరణి పోర్టల్ సే ఆప్నే తెలంగాణ కి గరీబ్ జనతా కి జమీన్ లూటి धरणी पोर्टल तेलंगाना योका बीदल योका भूमल गुंजुकुन्नारो आपने जनता को कहा कि हम कंप्यूटराइजेशन कर रहे हैं और कंप्यूटराइजेशन के बहाने आपने 20 लाख लोगों से उनकी जमीन छीनी और अपने मित्रों को पकड़ा दी मेरो कंप्यूटराइजेशन जैसे-जैसे भूमल रिकॉर्ड लंता कंप्यूटर लो बैठतुना मंजी पन्नार गानी 20 लक्षल मंदी योका भूमल मेरो लाखोटन जरिगिंदी कलेश्वरम डैम में आपने 1,00,000 करोड़ रुपए तेलंगाना की जनता से छीना కాళేశ్వరం యొక్క డ్యామ్ లో 1,00,000 కోట్ల అవినీతి మీరు తెలంగాణ యొక్క ప్రజల యొక్క సొమ్ముని 1,00,000 కోట్లు మీరు గుంజుకున్నారు భాయ్యోర్ బెహనో మెనే అప్నీ ఆంఖో సే డ్యామ్ దేఖా సోదర సోదరీమణులారా నేను నా యొక్క సొంత కళ్ళతోటి నేను ఎల్లి డ్యామ్ ని పరిశీలించాను డ్యామ్ కే ఖంబో పర్ క్రాక్ ఆర్ చుకే హై డ్యామ్ యొక్క స్తంభాలన్నీ పగులబడి ఉన్నాయి పూరా కా పూరా డ్యామ్ నీచే ధస్ గయా హై జమీన్ మే మొత్తం డ్యామ్ అంతా కిందికి కుంగిపోయి ఉంది आपके जेब में से केसीआर ने लाखों करोड़ रुपए उस डैम के लिए लिए केसीआर ओक डैम पेर मीद मन अंदर मी अंदर ओक जेबुल्लो नुंची 1,00,000 కోట్ల రూపాయలు దోచుకున్నాడు 8000 किसानों ने तेलंगाना में आत्महत्या की 8000 మంది రైతులు ఈ ఒక తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆత్మహత్యలు చేసుకున్నారు कल शाम मैं तेलंगाना के युवाओं के साथ बैठा నిన్న సాయంత్రం నేను తెలంగాణ యొక్క యువకులతోటి కలిసి మాట్లాడటం జరిగింది లక్షల రూపాయలు ఉన్నోనే పడాయి కే లియే దియే కాలేజ్ కే లియే యూనివర్సిటీ కే లియే ఎగ్జామ్ కే లియే కాంపిటీటివ్ ఎగ్జామ్ కి ట్రైనింగ్ కే లియే వాళ్ళ లక్షల రూపాయలు వాళ్ళు చదువుకున్న కోచింగ్ సెంటర్ల ఫీజులు కావచ్చు వాళ్ళ యొక్క పరీక్షల యొక్క ఫీజులు ఎగ్జామ్స్ యొక్క ఫీజులు కావచ్చు లక్షల రూపాయలు తెలంగాణ యొక్క యువతలు ఖర్చు పెట్టడం జరిగింది మెహనత్ కరి పైసా దియా మగర్ నౌకరీ నహీ మిలీ వాళ్ళు డబ్బులేదో ఖర్చు పెట్టారు గానీ వాళ్ళకు ఉద్యోగాలు అనేది రాలేదు లైన్ లగీ హై లాఖో యువాకి లైన్ లగీ హై తెలంగాణ మే జో నౌకరీ చాతే రోజ్గార్ చాతే ఉద్యోగాల కోసం ఉపాధి కోసం లక్షల మంది నిరుద్యోగులు విద్యార్థులు నిరుద్యోగులు యువకులందరూ కూడా లైన్ నిలబడి ఉన్నారు ఆపనే ఉన్కే లియే కుచ్ నహీ కియా మీరు వారి కోసం ఏమీ చేయలేదు ఆప్ ఉన్సే మిల్తే తక్ నహీ మీరు వాళ్ళని కలవడానికి కూడా ఇష్టపడరు ఎప్పుడు కలిసేందుకు అవకాశం కూడా ఇవ్వరు పేపర్ లీక్ హువా ఆప్కే లోగోనే పేపర్ లీక్ కియా ఆప్నే ఉన్కి బాత్ 2 మినిట్ కే లియే నహీ సునీ మీ వాళ్ళు మీకు చెందిన వ్యక్తులు పేపర్ లీక్ చేశారు అయినా గానీ మీరు వాళ్ళకి 2 నిమిషాలు కూడా వాళ్ళకి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా వాళ్ళ మాటలు వినటం జరగలేదు ఏ లోక్ తెలంగాణకే భవిష్య హై ఏ యువా ఇస్ ప్రదేశ్ కో ఆగే మీరు ఈ ఒక యువకులు తెలంగాణ యొక్క భవిష్యత్తు మీరు ఈ తెలంగాణని ముందుకు తీసుకెళ్ళడానికి మీరు ఉన్నారు ఆప్కే పాస్ ఇన్సే మిల్నే కా టైం హి నహీ హై
మీకు కనీసం ఈ యొక్క విద్యార్థులు ఈ నిరుద్యోగుల యువకులతో కలవడానికి టైమే లేదు మీకు బడ్జెట్ మినిస్ట్రీ మే పైసా బంతా హై వో కేసీఆర్ జీ నే అప్నే పరివార్ కో దే రఖీ హై शराब जमीन और रेत इन तीनों में सबसे ज्यादा पैसा बनता है और ये तीनों को तीनों केसीआर के किसी ना किसी परिवार किसी ना किसी रिश्तेदार के हाथ में बोलो सार राहुल गांधी गारु एं चेप्तुन्नारंटे केसीआर सार तेलंगाणा इच्चिंडु अवुनु कदा सोनिया गांधी गारु तेलंगाणा राहुल गांधी गारु इच्चिंडु कदा కేసీఆర్ మీ భూములని గుంజుకుంటున్నాడు అర్థమైందా ఇంకా గుంజుకుంటాడు సార్ యంత్రాలు హుషారుడు గాండి ఉన్నాయి కూడా వీక్తే ఆయత అచ్చా ట్రాన్స్లేషన్ కర్ రహే హో ఓకే ఠీక్ హై అచ్చా హై తో కేసీఆర్ కహతే హై కి కాంగ్రెస్ పార్టీ నే క్యా కియా కేసీఆర్ జీ జిస్ సడక్ పే ఆప్ చల్తే హో వో కాంగ్రెస్ పార్టీ నే బనాయి हमारा चीफ मिनिस्टर कानून बनाएगा ఇది యారు గ్యారెంటీ అనేది ఒక ఒక ప్రామిస్ కాదు ఒక హామీ కాదు మా యొక్క ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటి క్యాబినెట్ మీటింగ్ లోనే మా యొక్క ప్రభుత్వం ఈ యొక్క ఆరు హామీలను నెరవేరుస్తుంది యా మహిళలే ఆయి ఇక్కడ మహిళలు ఉన్నారు ఆజ్ ఆప్ గ్యాస్ సిలిండర్ కిత్నే కా ఖరీదతీ ఈ రోజు మీరు ఇంట్లో నుంచి బయలుదేరినప్పుడు ఎంత టైం అయ్యింది కిత్నే కా ఆతా హై మీరు మీరందరూ అమ్మా మీ గురించి మాట్లాడుతున్నారు రాహుల్ గాంధీ గారు 1200 కా ఆతా హై కాంగ్రెస్ పార్టీకి సర్కార్ ఆయేగి ప్రజల సర్కార్ ఆయేగి 500 రూపాయ కా ఆప్కా గ్యాస్ సిలిండర్ హోగా మీకు గ్యాస్ సిలిండర్ ఇప్పుడు 1200 రూపాయలకు వచ్చే గ్యాస్ సిలిండర్ కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చిన తర్వాత 500 రూపాయలకే వస్తుంది 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్ మీకు ఇవ్వడం జరుగుతుంది బస్ కేలే ఆప్ మహీనే మే కిత్నా పైసా దేతీ హై మీరు బస్సుల్లో ప్రయాణం చేయడానికి बस किराए కింద ఎన్ని డబ్బులు ఇస్తారు कितना पैसा लगता है बस के लिए महीने में మీకు నెలకి 2000 लगता है మీకు నెలలో మీరు నెలలో బస్సులో ప్రయాణం చేయడానికి ఎంత 2000 రూపాయలు ఖర్చు అవుతాయా మీకు कांग्रेस पार्टी की सरकार आएगी తెలంగాణకి మహిళలకు को बस के लिए 1 రూపాయ नहीं देना पड़ेगा फ्री में होगा पूरा తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలందరికీ తెలంగాణ రాష్ట్ర బస్సులు ఎక్కడికి వెళ్ళినా గాని ఒక్క రూపాయి కూడా అవసరం ఉండదు మీరు ఫ్రీగా బస్సులు ఎక్కేసి ఎక్కడికైనా తిరగొచ్చు హర్ మహీనే 2500 రూపాయ బ్యాంక్ అకౌంట్ మే 700 రూపాయ గ్యాస్ సిలిండర్ కే బచే 2000 రూపాయ బస్ కే బచే మత్లబ్ తక్రీబన్ 5000 రూపాయ మహీనే కే కాంగ్రెస్ పార్టీ ఆప్కే బ్యాంక్ అకౌంట్ మే డాల్ రహీ హై ప్రతి నెల మీకు 2500 రూపాయలు మీ బ్యాంక్ అకౌంట్ లోకి వస్తాయి గ్యాస్ సిలిండర్ మీద మీరు 700 రూపాయలు ఆదా చేయొచ్చు బస్సు ఛార్జీల మీద 2000 రూపాయలు ఆదా చేయొచ్చు మొత్తం కలిపి మీకు 5000 రూపాయలు మీకు ఆదా అవుతుంది కిసాన్ ఆత్మహత్య కర్తా హై కేసీఆర్ కే సర్కార్ మే 8000 కిసానోని ఆత్మహత్య కి హమ్ కిసానోకి రక్ష కరేంగే కేసీఆర్ యొక్క ప్రభుత్వంలో 8000 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు మేము రైతులకు అండగా ఉంటాము మద్దతుగా ఉంటాము వాళ్ళ కోసం మేము పని చేస్తాము 15000 రూపాయ హర్ ఏకర్ కే లియే హమ్ కిసాన్ కే బ్యాంక్ అకౌంట్ మే డాల్ దేంగే ప్రతి సంవత్సరం ఒక ఎకరానికి మేము 15000 రూపాయలు ఆ యొక్క రైతు యొక్క అకౌంట్ లో ఏటం జరుగుతుంది మజ్దూరో కే లియే 12000 రూపాయ రైతు కూలీల కోసం సంవత్సరానికి 12000 రూపాయలు వాళ్ళ యొక్క అకౌంట్ లో ఏటం జరుగుతుంది ఆర్ కిసానో కే లియే గ్యారెంటీ 24 గంటా ఫ్రీ మే బిజ్లీ రైతుల కోసం 24 గంటలు నాణ్యమైన కరెంట్ ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది హమారే జో బుజుర్గ్ లోగ్ హై ఉన్కే లియే చౌతా యోజన మన యొక్క వృద్ధుల పెద్దలకందరికీ కూడా చేయుతయ అనే పథకం మీకు అండగా ఉంటుంది చాయ్ విధవా హో డిసేబుల్డ్ హో బుజుర్గ్ హో ఉన్కో 4000 రూపాయ సీదా మహీనే కా బ్యాంక్ అకౌంట్ మే వితంతులైనా వృద్ధులైనా వికలాంగులైనా గాని మీ అందరికి 6000 రూపాయలు డైరెక్ట్ గా మీ యొక్క అకౌంట్ లో ఏటం జరుగుతుంది ఉన్ యువాన్ సే జిస్సే మే కల్ రాత్ బాత్ కియా ఉన్కో మే కహనా చాతా హూ ఆప్కే లియే కాంగ్రెస్ పార్టీ శిక్షా కే లియే ఆప్కో జబర్దస్త్ మదద్ కర్నే జా రహీ హై నేను ఎవరైతే నిన్న నిరుద్యోగులతో మాట్లాడటం జరిగిందో వారందరికీ నేను ఇక్కడి నుంచి ఈ సభా వేదిక నుంచి నేను మాట ఇస్తున్నాను మీ అందరి యొక్క తోడ్పాటుకి అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంటుంది బిఆర్ఎస్ నే సారే కే సారే స్కూల్ ఆర్ యూనివర్సిటీ ప్రైవేటైజ్ కర్ దియే ఈ యొక్క బిఆర్ఎస్ ప్రభుత్వం అన్ని స్కూల్స్ ని యూనివర్సిటీస్ ని ప్రైవేటైజ్ చేసింది
अंत प्राइवेट व्यक्ति చేతుల్లో పెట్టింది. सबसे पहले हम पूरे तेलंगाना में हर मंडल में तेलंगाना इंटरनेशनल स्कूल जहां अंग्रेजी सिखाई जाएगी वो खोलेंगे. మేము మొట్టమొదటిగా తెలంగాణలో ఉన్న అన్ని మండల కేంద్రాలలో కూడా ఇంటర్నేషనల్ స్కూల్స్ ని ప్రభుత్వం తరపున ఏర్పాటు చేసి మీ యొక్క చదువుకి మేము తోడ్పడటం జరుగుతుంది. और जो भी युवा कॉलेज के लिए यूनिवर्सिटी के लिए या ट्यूशन के लिए पढ़ाई कर रहा है उसको हम 5 लाख रुपए तक का सपोर्ट देंगे. ఎవరైతే యువకులు యూనివర్సిటీ లో కావొచ్చు ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్ళడానికి కావొచ్చు వాళ్ళకి మేము 5 లక్షల రూపాయలు మేము వాళ్ళకి ఇవ్వటం స్కాలర్‌షిప్ కింద 5 లక్షల రూపాయలు ఇవ్వటం జరుగుతుంది. और आखिरी గృహ జ్యోతి आखिरी स्कीम గృహ జ్యోతి ఆఖరి యొక్క పథకము గృహ జ్యోతి అనే పథకం 200 యూనిట్ मुफ्त में बिजली 24 घंटे के लिए మీకు 200 రూపాయల యూనిట్ల వరకు కరెంట్ అనేది ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. 24 గంటలు మీరు కరెంట్ వాడుకున్నా 200 యూనిట్ వరకు కరెంట్ అనేది మీరు బిల్లు కట్టాల్సిన అవసరం లేదు. ये सब काम पहली कैबिनेट मीटिंग में हम कर देंगे. ఈ అన్ని పనులు కూడా మొదటి కేబినెట్ సమావేశంలోనే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తుంది. और ये 6 के 6 नए कानून बनेंगे. ఇది ఆరు కూడా ఆరు యొక్క పథకాలన్నీ కూడా अभी ప్రభుత్వ పథకాల కింద మారుతున్నాయి. आज ये గ్యారెంటీ है कल ये कानून होंगे తెలంగాణ में. ఈ రోజు ఇది గ్యారెంటీ రేపు ఇదే చట్టం కింద మారబోతోంది. भाई और बहनों आपको याद होगा कुछ महीने पहले बीजेपी के लोग अपनी छाती फैलाए घूम रहे थे. సోదర సోదరీమణులారా మీ అందరికీ తెలుసు కొన్ని నెలల ముందు बीजेपी वाल छाती विरचुकोनी वाल प्रजल्लो तिरुगुता उन्नारु. नरेंद्र मोदी जी अमित शाह जी आते थे बड़े बड़े भाषण करते थे बीजेपी के लोग छाती फुलाए घूमते रहते थे. नरेंद्र मोदी अमित शाह वाल वस्तुंटारो प्रजल्लो तिरुगुतुंटारो वालनु चूसी बीजेपी वालंदरू कूडा छातीनी एगरेसेसी तिरगटं जरुगुता उंदी. हमारा सबसे पहला काम हमने उनकी सारी की सारी गैस निकाल दी. మేము మొట్టమొదటి మేము చేసే పని వారి యొక్క గాలి తీసేస్తాం. ఉంకే సారే చారో టైర్ పంచర్ కర్ దియే ఉంకి గాడీ కే. ఆ యొక్క కార్ కి 4 కి 4 టైర్లు కూడా కాంగ్రెస్ పార్టీ పంచర్ చేయడం జరుగుతుంది. ఖతం కర్ దియా బీజేపీకి. బీజేపీని మేము మొత్తం మీద అంతం చేసేస్తాం పార్టీ రాజకీయంగా. అబ్ యే జో 3 పార్టీయా హై యే ఏక్ సాత్ కామ్ కర్తీ హై. ఈ మూడు పార్టీలు ఏది ఉన్నాయో వారు కలిసిమెలిసి పని చేస్తా ఉంటారు. బీజేపీ బిఆర్ఎస్ ఆర్ ఎంఐఎం బీజేపీ బిఆర్ఎస్ ఎంఐఎం ఈ మూడు పార్టీలు కూడా కలిసి పని చేస్తున్నాయి గమనించండి. ఢిల్లీ మే నరేంద్ర మోదీకి బిఆర్ఎస్ మదద్ కర్తీ హై. తెలంగాణ మే బిఆర్ఎస్ కి నరేంద్ర మోదీ మదద్ కర్తా హై. ఢిల్లీలో బిఆర్ఎస్ నరేంద్ర మోదీకి మద్దతు పలుకుతా ఉంటుంది. తెలంగాణలో नरेंद्र मोदी इकड़ बीआरएस की केसीआर की मदद पलकता उन्नाडु. आप देखिए मैं नरेंद्र मोदी बीजेपी से लड़ता हूं मेरे ऊपर 24 केस. मी अंदरू चूस्तुन्नारो नेनु नरेंद्र मोदी मीदा बीजेपी मीदा पोराटं चेस्ता उन्नानु. ना मीदा 24 केसुलु पेट्टारु. ईडी ने मेरे से 55 घंटे सवाल पूछे. ई ओक ईडी अनेदि ना तो 55 गंटलु नन्नु प्रश्निंचडं जरिगिंदि. 5 दिन के लिए 12 रोजुलु पूर्तिगा हर रोज 12 घंटे 5 दिन के लिए प्रतिरोज 12 घंटल चोपना 5 रोज ननो पिलिसी प्रश्नించడం జరిగింది. मेरी लोकसभा की मेंबरशिप रद्द कर दी. నా యొక్క పార్లమెంట్ ఎంపీగా ఉన్న నా యొక్క సభ్యత్వాన్ని రద్దు చేసి పారేశారు. मेरा सरकारी घर छीन लिया. నా యొక్క ప్రభుత్వ ఇల్లును కూడా ఖాళీ చేపించారు. जब इन्होंने मेरा सरकारी घर छीना मैंने कहा ले लो घर मुझे नहीं चाहिए तुम्हारा घर. వాళ్ళు नरेंद्र मोदी నా యొక్క ప్రభుత్వం కేటాయించిన ఇల్లును తీసుకున్నారు. मेरे पास हिंदुस्तान में करोड़ों घर है. हर गरीब व्यक्ति के दिल में मेरा घर है. भारत देश व्याप्त को सोदर सोदरी मल्लारा केसीआर मीद नरेंद्र मोदी केस जरगलेदु. एमएलएशिप रद्द नहीं की. अतर एमएलएशिप रद्द जरगलेदु. घर नहीं छीना. अतर इल्लुनु जरगलेदु. क्योंकि ये दोनों एक साथ काम करते हैं. ఎందుకంటే వీరిద్దరు కలిసి పని చేస్తారు. లోక్‌సభ में 24 घंटा బిఆర్ఎస్ उनकी मदद करती है. లోక్‌సభలో 24 గంటలు కూడా ఈ యొక్క బిఆర్ఎస్ వాళ్ళకి సపోర్ట్ గా మద్దతు ఇస్తా ఉంటుంది. और यहां पे इन दोनों का लक्ष्य कांग्रेस पार्टी को हराने का है.
ఇక్కడ వారి ఇద్దరి యొక్క ఏకైక లక్ష్యం కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టడమే. తీసరి పార్టీ ఎంఐఎం, మూడో పార్టీ ఎంఐఎం. जहां भी कांग्रेस पार्टी चुनाव लड़ती है वहां पे एमआईएम टिकट दे देती है. कांग्रेस पार्टी पोटी एमआईएम उनकी एमएलए की लिस्ट आप देखो तो सारे के सारे एमएलए बीजेपी की मदद करने के होते हैं. लिस्ट तीसुकोंडी अन्नी चोट्ल कूडा बीजेपी वारी मदद पलुकुता उंदी. महाराष्ट्र में, असम में, गुजरात में, मध्य प्रदेश में, छत्तीसगढ़ में, जहां भी कांग्रेस पार्टी बीजेपी से लड़ती है वहां हमारे को तंग करने के लिए, हमारे वोट काटने के लिए एमआईएम खड़ी हो जाती है. देशव्याप्त महाराष्ट्र कावचो, गुजरात कावचो, अन्य राष्ट्रो, बंगाल कावचो, अन्य राष्ट्रो कांग्रेस पार्टी एक्कडैते पोटी चेस्तुंदो ओट तीर्चडानिकि कांग्रेस पार्टी की नष्टं चेयडानिकि बीजेपी की कांग्रेस मध्य एक्कडैते डैरेक्ट फाइट उंटुंदो ई ओक एमआईएम इल्ली अक्कड पोटी चेयडं जरुगुतुंदि. लड़ाई बीआरएस और कांग्रेस के बीच में है. बीआरएस कांग्रेस के मध्य और हम बीआरएस को यहाँ पे हराने जा रहे हैं. मैं इकड़ा बीआरएस ने ओडगोट्टबो चुनाम. हम छोड़ेंगे नहीं उनको. संदेह हम ले दो. और फिर उसके बाद दिल्ली में नरेंद्र मोदी को हराएंगे. दीन तरह दिल्ली में नरेंद्र मोदी ने ओडगोट्टबो जरूरत. उसने पूरे देश में नफरत और हिंसा फैला रखी है. अतन भारत देश में व्याप्त व्यतिरेक भाव हिंसा प्रज्वलिस्ट प्रचार. हम नफरत के बाजार में मोहब्बत की दुकान खोलने जा रहे हैं. मेमो आ विद्वेश बाजार लो प्रेम अने दुकाना मेम तेरबो. इसीलिए कांग्रेस पार्टी को पूरा का पूरा यहाँ समर्थन दीजिए. दाने कोसम कांग्रेस पार्टी की इकड़ मीन ओक परिपूर्ण ओक मदत को जरूरत. यहाँ पे हमने बब्बर शेर खोल रखा है. ఇక్కడ మేము ఒక పులిని మీకు తయారు చేసి ఇచ్చాము. ఇస్కా పూరా సమర్థన్ కీజియే. ఇతనికి పూర్తి మద్దతు ఇవ్వండి మీరు. మేనే జగ్గా కా యా యాత్ర మే కామ్ దేఖా తా. బహుత్ అచ్చా కామ్ కర్తా హై. జనతా సే జుడా హువా ఆద్మీ హై. నేను నా యొక్క భారత్ జోడో యాత్రలో భాగంగా జగ్గారెడ్డి యొక్క పరిచయాన్ని చూశాను. అతను ఎంత కష్టపడి పనిచేస్తాడో, ఎంత పద్ధతి పనిచేస్తాడో నేను దగ్గర నుండి చూశాను. అతనికి మీరు మద్దతు ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నాను. దిల్ దిల్ సే కామ్ కర్తా హై. గుండెతో కలిసి పనిచేస్తాడు, మనసుతో పనిచేస్తాడు. ఇస్కో భారీ బహుమతి యా జితాయే. ఇతన్ని పెద్ద బహుమతితో, పెద్ద మెజారిటీతో ఇక్కడ గెలిపియండి. ఆప్ సబ్కా దిల్ సే బహుత్ బహుత్ ధన్యవాద్. నమస్కార్. జై హింద్, జై తెలంగాణ. మీ అందరికి నా యొక్క మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. జై హింద్, జై కాంగ్రెస్, జై తెలంగాణ. जिस मिनिस्ट्री में पैसा बनता है वो केसीआर जी ने अपने परिवार को दे रखी है. शराब, जमीन और रेत, इन तीनों में सबसे ज्यादा पैसा बनता है. और ये तीनों को तीनों केसीआर के किसी ना किसी परिवार, किसी ना किसी रिश्तेदार के हाथ में. बोलो सार, राहुल गांधी गारु एं चेप्तुन्नारंटे केसीआर सार तेलंगाण इच्चिंडु अवुनु कदा, సోనియా గాంధీ గారు తెలంగాణ రాహుల్ గాంధీ గారు ఇచ్చారు కదా, కేసీఆర్ మీ భూములన్నీ గుంజుకుంటున్నాడు, అర్థమైందా? ఇంకా గుంజుకుంటాడు. సార్ చెప్తున్నాడు హుషారుడు అండి, ఉన్నాయి కూడా వీక్తే ఆయన. అచ్చా ట్రాన్స్లేషన్ కర్ రే హో, ఓకే ఠీక్ అచ్చా హై. తో కేసీఆర్ కహతే హై కి కాంగ్రెస్ పార్టీ నే క్యా కియా. केसीआर जी जिस सड़क पे आप चलते हो वो कांग्रेस पार्टी ने बनाई. तो केसीआर जी जिस सड़क पे आप चलते हो वो कांग्रेस पार्टी ने बनाई. केसीआर गारु मीरु एदैते परिपालन सागिस्तुन्नारो अदि कांग्रेस पार्टी योक्क दय वल्ल वच्चिंदि. जिस स्कूल में आप पढ़े, जिस यूनिवर्सिटी में आप गए वो कांग्रेस पार्टी ने बनाई. ये पाठशाला चलीवारो, ये यूनिवर्सिटी, ये विश्वविद्यालय चलीवारो कांग्रेस पार्टी वाल वी. हैदराबाद जिससे आप रोज करोड़ों रुपए चोरी करते हो इसको दुनिया में कांग्रेस पार्टी ने मशहूर बनाया था.
హైదరాబాద్ నుంచి మీరు రోజు కోట్ల రూపాయలు ఏదైతే దోపిడీ చేస్తున్నారో అది ప్రపంచవ్యాప్తంగా ఏదైతే ఘనత సాధించిందో అది కాంగ్రెస్ పార్టీ వల్ల వచ్చింది. సవాల్ ఏ నహీ హై కి కాంగ్రెస్ పార్టీ నే క్యా కియా, సవాల్ ఏ హై కి ఆప్నే క్యా కియా. ప్రశ్న కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది అనేది ప్రశ్న కాదు, మీరేం చేశారనేది ప్రశ్న. 10 సాల్ సే ఆప్ సర్కార్ మే హో, మీరు 10 సంవత్సరాలు ప్రభుత్వంలో అధికారంలో ఉన్నారు. ధరణి పోర్టల్ సే ఆప్నే తెలంగాణ కి గరీబ్ జనతా కి జమీన్ లూటీ. ధరణి పోర్టల్ లో మీరు తెలంగాణ యొక్క బీదల యొక్క భూములను గుంజుకున్నారు. ఆప్నే జనతా కో కహా కి హమ్ కంప్యూటరైజేషన్ కర్ రహే హై, ఔర్ కంప్యూటరైజేషన్ కే బహానే आपने 20 लाख लोगों से उनकी जमीन छीनी और अपने मित्रों को पकड़ा दी. మీరు కంప్యూటరైజేషన్ చేసి భూముల రికార్డులంతా కంప్యూటర్లో పెడుతున్నామని చెప్పి అన్నారు, కానీ 20 లక్షల మంది యొక్క భూములు మీరు లాక్కోవడం జరిగింది. కలేశ్వరం డ్యామ్ మే आपने 1 लाख करोड़ रुपए తెలంగాణ की जनता से छीना. కాళేశ్వరం యొక్క డ్యామ్ లో 1 లక్ష కోట్ల అవినీతి మీరు తెలంగాణ యొక్క ప్రజల యొక్క సొమ్ముని 1 లక్ష కోట్ల మీరు గుంజుకున్నారు. भाइयों और बहनों, मैंने अपनी आंखों से डैम देखा. सोदर सोदरी मल्लारा, నేను నా యొక్క సొంత కళ్ళతోటి నేను ఎల్లి డ్యామ్ ని పరిశీలించాను. డ్యామ్ కే ఖంబో పర్ క్రాక్ ఆర్ చుకే హై, డ్యామ్ యొక్క స్తంభాలన్నీ పగులుబారి ఉన్నాయి. పూరా కా పూరా డ్యామ్ నీచే ధస్ గయా హై జమీన్ మే, మొత్తం డ్యామ్ అంతా కిందికి కుంగిపోయి ఉంది. ఆప్కే జేబ్ మే సే కేసీఆర్ నే లాఖో కరోడ్ రూపాయ ఉస్ డ్యామ్ కే లియే లియే. కేసీఆర్ యొక్క డ్యామ్ పేరు మీద మన అందరి మీ అందరి యొక్క జేబుల్లో నుంచి 1 లక్ష కోట్ల రూపాయలు దోచుకున్నాడు. 8000 కిసానో నే తెలంగాణ మే ఆత్మహత్య కీ, 8000 మంది రైతులు ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆత్మహత్యలు చేసుకున్నారు. కల్ శామ్ మే తెలంగాణ కే యువాఓ కే సాత్ బెఠా, నిన్న సాయంత్రం నేను తెలంగాణ యొక్క యువకులతోటి కలిసి మాట్లాడటం జరిగింది. లాఖో రూపాయలు ఉన్నోనే పఢాయి కే లియే దియే, కాలేజ్ కే లియే, యూనివర్సిటీ కే లియే, ఎగ్జామ్ కే లియే, కాంపిటీటివ్ ఎగ్జామ్ కి ట్రైనింగ్ కే లియే. వాళ్ళు లక్షల రూపాయలు వాళ్ళు చదువుకున్న కోచింగ్ సెంటర్ల ఫీజులు కావచ్చు, వాళ్ళ యొక్క పరీక్షల యొక్క ఫీజులు, ఎగ్జామ్స్ యొక్క ఫీజులు కావచ్చు, లక్షల రూపాయలు తెలంగాణ యొక్క యువతలు ఖర్చు పెట్టడం జరిగింది. మెహనత్ కరి పైసా దియా మగర్ నౌకరీ నహీ మిలీ, వాళ్ళు డబ్బులు ఏదో ఖర్చు పెట్టారు కానీ వాళ్ళకు ఉద్యోగాలు అనేది రాలేదు. లైన్ లగి హై లాఖో యువాకి లైన్ లగి హై తెలంగాణ మే జో నౌకరీ చాతే రోజ్గార్ చాతే, ఉద్యోగాల కోసం ఉపాధి కోసం లక్షల మంది నిరుద్యోగులు విద్యార్థులు నిరుద్యోగులు యువకులందరూ కూడా లైన్ నిలబడి ఉన్నారు. ఆప్నే ఉన్కే లియే కుచ్ నహీ కియా, మీరు వారి కోసం ఏమీ చేయలేదు. ఆప్ ఉన్సే మిల్తే తక్ నహీ, మీరు వాళ్ళని కలవడానికి కూడా ఇష్టపడరు, ఎప్పుడు కలిసేందుకు అవకాశం కూడా ఇవ్వరు. పేపర్ లీక్ హువా ఆప్కే లోగోనే పేపర్ లీక్ కియా, ఆప్నే ఉన్కీ బాత్ 2 మినిట్ కే లియే నహీ సునీ. మీ వాళ్ళు మీకు చెందిన వ్యక్తులు పేపర్ లీక్ చేశారు, అయినా కానీ మీరు వాళ్ళకి 2 నిమిషాలు కూడా వాళ్ళకి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా వాళ్ళ మాటలు వినటం జరగలేదు. ఏ లోక్ తెలంగాణకి భవిష్యే, ఇస్ ప్రదేశ్ కు మీరు ఈ యొక్క యువకులు తెలంగాణ యొక్క భవిష్యత్తు, మీరు ఈ తెలంగాణని ముందుకు తీసుకెళ్ళడానికి మీరు ఉన్నారు. ఆప్కే పాస్ ఇన్సే మిల్నే కా టైం హీ నహీ, మీకు కనీసం ఈ యొక్క విద్యార్థులు నిరుద్యోగుల యువకులతో కలవడానికి టైమే లేదు. మీకు సర్కార్ దొరాల సర్కార్ మే ఫరక్ క్యా హై. సోదర సోదరి మల్లారా, మీకు ఈ ప్రభుత్వం మీద గత ప్రభుత్వం మీద మీకు తేడా అనేది మీరు గమనిస్తున్నారా? జహా భీ కాంగ్రెస్ పార్టీకి సర్కార్ ఆతీ హై, మే సీఎం సే బాత్ కర్తా హూ, ఉస్సే కహతా హూ కి దేఖియే జితనా పైసా విపక్ష్ నే గరీబో సే చీనా, కిసానో సే చీనా, మజ్దూరో సే చీనా, యువాఓ సే చీనా, ఉతనా పైసా ఉస్కో వాపిస్ దీజియే. కాంగ్రెస్ పార్టీ ఎక్కడైతే ప్రభుత్వాలు ఏర్పడతాయో నేను మా యొక్క ముఖ్యమంత్రులకు చెబుతాను, ఎక్కడి నుంచి అయితే రైతుల నుంచి నిరుద్యోగుల నుంచి విద్యార్థుల నుంచి ఆ ప్రభుత్వాలు ఏదైతే డబ్బు దోచుకుంటారో తిరిగి మళ్ళీ వాళ్ళకి ఆ డబ్బు ఇవ్వాలని చెప్పి నేను చెప్తా ఉంటాను. నరేంద్ర మోదీ ఆర్ కేసీఆర్ మిల్కర్ ఆప్కే జేబ్ సే పైసా లేతే హై, నరేంద్ర మోదీ కేసీఆర్ ఇద్దరు కలిసి మీ యొక్క జేబుల్లో నుంచి డబ్బులు దోచుకుంటున్నారు. తో హమ్నే శురువాత్ మే వాయిదే కియే, 6 వాయిదే కియే, మేము మొట్టమొదటిగా 6 గ్యారంటీలు ప్రవేశపెట్టాం. ఔర్ యే సిర్ఫ్ వాయిదే నహీ హై, యే గ్యారంటీ హై, ఔర్ ఇన్ గ్యారంటీ కో హమ్ పహలి క్యాబినెట్ మీటింగ్ మే హమారా చీఫ్ మినిస్టర్ కానూన్ బనాయేగా. ఇది ఈ 6 గ్యారంటీలు అనేది ఒక యొక్క ప్రామిస్ కాదు, ఒక హామీ కాదు,
ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటి క్యాబినెట్ మీటింగ్ లోనే మా యొక్క ప్రభుత్వం ఈ యొక్క ఆరు హామీలను నెరవేరుస్తుంది. యా మహిళాయే ఆయి ఇక్కడ మహిళలు ఉన్నారు. ఆజ్ ఆప్ గ్యాస్ సిలిండర్ కితనే కా ఖరీదతి హై? ఈ రోజు మీరు ఇంట్లో నుంచి బయలుదేరినప్పుడు ఎంత టైం అయింది? కితనే కా ఆతా హై? మీరు మీరు అందరూ అమ్మా మీ గురించి మాట్లాడుతున్నారు రాహుల్ గాంధీ గారు. 1200 కా ఆతా హై? కాంగ్రెస్ పార్టీకి సర్కార్ ఆయేగీ, ప్రజల సర్కార్ ఆయేగీ, 500 రూపాయ కా ఆప్కా గ్యాస్ సిలిండర్ హోగా. మీకు గ్యాస్ సిలిండర్, గ్యాస్ సిలిండర్ ఇప్పుడు 1200 రూపాయలకు వచ్చే గ్యాస్ సిలిండర్ కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చిన తర్వాత 500 రూపాయలకి వస్తుంది. 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్ మీకు ఇవ్వడం జరుగుతుంది. బస్ కి ఆప్ మహీనే మే కితనా పైసా దేతి హై? మీరు బస్సుల్లో ప్రయాణం చేయడానికి బస్సు కిరాయి కింద ఎన్ని డబ్బులు ఇస్తారు? కితనా పైసా లగ్తా బస్ కి మహీనే మే? మీకు నెలకి 2000 లగ్తా హై? మీకు నెలలో, మీరు నెలలో బస్సులో ప్రయాణం చేయడానికి ఎంత? 2000 రూపాయలు ఖర్చు అవుతాయా మీకు? కాంగ్రెస్ పార్టీకి సర్కార్ ఆయేగీ, తెలంగాణకి మహిళకు బస్ కి ఏ రూపాయ నహీ దేనా పడేగా, ఫ్రీ మే హోగా పూరా. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలందరికీ తెలంగాణ రాష్ట్ర బస్సులు ఎక్కడికి వెళ్ళినా కానీ ఒక్క రూపాయి కూడా అవసరం ఉండదు. మీరు ఫ్రీగా బస్సులు ఎక్కేసేసి ఎక్కడికైనా తిరగొచ్చు. హర్ మహిళే 2500 రూపాయలు బ్యాంక్ అకౌంట్ మే, 700 రూపాయ గ్యాస్ సిలిండర్ కి బచే, 2000 రూపాయ బస్ కి బచే. మతలబ్ తక్రీబన్ 5000 రూపాయ మహీనే కి కాంగ్రెస్ పార్టీ ఆప్కే బ్యాంక్ అకౌంట్ మే డాల్ రహీ హై. ప్రతి నెల మీకు 2500 రూపాయలు మీ బ్యాంక్ అకౌంట్ లోకి వస్తాయి. గ్యాస్ సిలిండర్ మీద మీరు 700 రూపాయలు ఆదా చేయొచ్చు. బస్సు ఛార్జీల మీద 2000 రూపాయలు ఆదా చేయొచ్చు. మొత్తం కలిపి మీకు 5000 రూపాయలు మీకు ఆదా అవుతుంది. కిసాన్ ఆత్మహత్య కర్తా హై. కేసీఆర్ కే సర్కార్ మే 8000 కిసానో నే ఆత్మహత్య కి, హమ్ కిసానో కి రక్షా కరేంగే. కేసీఆర్ యొక్క ప్రభుత్వంలో 8000 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. మేము రైతులకి అండగా ఉంటాము, మద్దతుగా ఉంటాము, వాళ్ళ కోసం మేము పనిచేస్తాము. 15000 రూపాయ హర్ ఏకర్ కి లియే హమ్ కిసాన్ కే బ్యాంక్ అకౌంట్ మే డాల్ దేంగే. ప్రతి సంవత్సరం ఒక ఎకరానికి మేము 15000 రూపాయలు ఆ యొక్క రైతు యొక్క అకౌంట్ లో వేయటం జరుగుతుంది. మజ్దూరో కే లియే 12000 రూపాయ, రైతు కూలీల కోసం సంవత్సరానికి 12000 రూపాయలు వాళ్ళ యొక్క అకౌంట్ లో వేయటం జరుగుతుంది. ఆర్ కిసానో కే లియే గ్యారంటీ 24 ఘంటా ఫ్రీ మే బిజ్లి, రైతుల కోసం 24 గంటలు నాణ్యమైన కరెంటు ఉచితంగా ఇవ్వటం జరుగుతుంది. హమారే జో బుజుర్గ్ లోగ్ హై ఉన్కే లియే చేయుత యోజన, మన యొక్క వృద్ధులు పెద్దలకు అందరికి కూడా చేయుత అనే పథకం మీకు అండగా ఉంటుంది. చాయ్ విధవా హో, డిసేబుల్డ్ హో, బుజుర్గ్ హో, ఉన్కో 4000 రూపాయ సీదా మహీనే కా బ్యాంక్ అకౌంట్. వితంతువులైనా వృద్ధులైనా వికలాంగులైనా కానీ మీ అందరికి 6000 రూపాయలు డైరెక్ట్ గా మీ యొక్క అకౌంట్ లో వేయటం జరుగుతుంది. ఉన్ యువాన్ సే జిస్సే మే కల్ రాత్ బాత్ కియా ఉన్కో మే కహనా చాతా హూ, ఆప్కే లియే కాంగ్రెస్ పార్టీ శిక్షా కే లియే ఆప్కో జబర్దస్త్ మదద్ కర్నే జా రహీ హై. నేను ఎవరైతే నిన్న నిరుద్యోగులతో మాట్లాడటం జరిగిందో వారందరికి నేను ఇక్కడ నుంచి ఈ సభా వేదిక నుంచి నేను మాట ఇస్తున్నాను. మీ అందరి యొక్క తోడ్పాటుకి, అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంటుంది. బిఆర్ఎస్ నే సారే కే సారే స్కూల్ ఆర్ యూనివర్సిటీ ప్రైవేటైజ్ కర్ దియే. ఈ యొక్క బిఆర్ఎస్ ప్రభుత్వం అన్ని స్కూల్స్ ని, యూనివర్సిటీస్ ని ప్రైవేటైజ్ చేసింది. అంత ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టింది. సబ్సే పెహలే హమ్ పూరే తెలంగాణ మే హర్ మండల్ మే తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్ జహా అంగ్రేజీ సిఖాయి జాయేగి వో ఖోలేంగే. మేము మొట్టమొదటిగా తెలంగాణలో ఉన్న అన్ని మండల కేంద్రాలలో కూడా ఇంటర్నేషనల్ స్కూల్స్ ని ప్రభుత్వం తరపున ఏర్పాటు చేసి మీ యొక్క చదువుకి మేము తోడ్పాటు ఇవ్వడం జరుగుతుంది. ఆర్ జో బి యువా కాలేజ్ కే లియే, యూనివర్సిటీ కే లియే యా ట్యూషన్ కే లియే పఢాయి కర్ రహా హై ఉస్కో హమ్ 5 లాఖ్ రూపాయ కా సపోర్ట్ దేంగే. ఎవరైతే యువకులు యూనివర్సిటీలో కావచ్చు, ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్ళడానికి కావచ్చు, వాళ్ళకి మేము 5 లక్షల రూపాయలు మేము వాళ్ళకి ఇవ్వటం, స్కాలర్షిప్ కింద 5 లక్షల రూపాయలు ఇవ్వటం జరుగుతుంది. ఆర్ ఆఖరి గృహజ్యోతి, ఆఖరి స్కీమ్ గృహజ్యోతి, ఆఖరి యొక్క పథకము గృహజ్యోతి అనే పథకం. 200 యూనిట్ ముఫ్త్ మే బిజ్లి 24 గంటే కే లియే, మీకు 200 యూనిట్ల వరకు కరెంట్ అనేది ఉచితంగా ఇవ్వటం జరుగుతుంది. 24 గంటలు మీరు కరెంట్ వాడుకున్నా 200 యూనిట్ వరకు కరెంట్ అనేది మీరు బిల్లు కట్టాల్సిన అవసరం లేదు. ఏ సబ్ కామ్ పెహలీ క్యాబినెట్ మీటింగ్ మే హమ్ కర్ దేంగే. ఈ అన్ని పనులు కూడా మొదటి క్యాబినెట్ సమావేశంలోనే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తుంది. ఆర్ ఏ 6 కే 6 నయ్ కానూన్ బనేంగే. ఇవి 6 కూడా
आर पथका अभी प्रभुत्व पथकाल मारत आज ये ग्यारंटी है कल ये कानून होंगे तेलंगाना में ఈ రోజు ఇది గ్యారెంటీ రేపు ఇదే చట్టం కింద మారబోతుంది భాయ్ ఔర్ బెహనో ఆప్కు యాద్ హోగా కుచ్ మహీనే పెహలే బీజేపీ కే లోగ్ అప్ని ఛాతీ ఫెలాయ్ ఘూమ్ రహే థే సోదర సోదరీమణులారా మీ అందరికీ తెలుసు కొన్ని నెలల ముందు బీజేపీ వాళ్ళ యొక్క ఛాతీ విరుచుకొని వాళ్ళు ప్రజల్లో తిరుగుతూ ఉన్నారు నరేంద్ర మోదీజీ అమిత్ షాజీ ఆతే థే బడే బడే భాషణ్ కర్తే థే बीजेपी के लोग छाती फुलाए घूमते रहते थे नरेंद्र मोदी अमित शाह वाले वस्तुंटारो प्रजल तिरुगुतुंटारो वालों चूसी बीजेपी वालंदर कूडा छाती एगरेसी तिरगटम जरुगुता उंदी हमारा सबसे पहला काम हमने उनकी सारी गैस निकाल दी मेमु मोट्टमोदटि मेमु चेसे पनी वाल योका गाली दीसेस्तां उनके सारे चारों टायर पंचर कर दिए उनकी गाड़ी के आ योका कार की कांग्रेस पार्टी पंचर चेयडम जरुगुतुंदी खत्म कर दिया बीजेपी को बीजेपी ने मेमो मोत्तम मीद अंतम चेसेस्तां पार्टी राजकीयंगा अब ये जो तीन पार्टियां हैं ये एक साथ काम करती हैं ये मूडु पार्टीलु एदैते उन्नायो वारु कलिसिमेलिसि पनि चेस्तू उंटारु बीजेपी बीआरएस और एमआईएम बीजेपी बीआरएस ఎంఐమీ మూడు పార్టీలు కూడా కలిసి పనిచేస్తున్నాయి గమనించండి ఢిల్లీ మే నరేంద్ర మోదీ కి బిఆర్ఎస్ మదత్ కర్తీ హై తెలంగాణ మే బిఆర్ఎస్ కి నరేంద్ర మోదీ మదత్ కర్తా హై ఢిల్లీలో బిఆర్ఎస్ నరేంద్ర మోదీ కి మద్దతు పలుకుతా ఉంటుంది తెలంగాణలో నరేంద్ర మోదీ ఇక్కడ బిఆర్ఎస్ కి కేసీఆర్ కి మద్దతు పలుకుతా ఉన్నాడు ఆప్ దేఖియే మే నరేంద్ర మోదీ బీజేపీ సే లడతా హూ మేరే ఉపర్ 24 కేసు మీ అందరు చూస్తున్నారో నేను నరేంద్ర మోడీ మీద బీజేపీ మీద పోరాటం చేస్తా ఉన్నాను నా మీద 24 కేసులు పెట్టారు ఈడీ నే మేర్సే 55 గంటే సవాల్ పూచారు ఈ యొక్క ఈడీ అనేది నాతో 55 గంటలు నన్ను ప్రశ్నించడం జరిగింది 5 దిన్ కే లియే 12 రోజులు పూర్తిగా హర్ రోజు 12 గంటే 5 దిన్ కే లియే ప్రతి రోజు 12 గంటలు చొప్పున 5 రోజులు నన్ను పిలిచి ప్రశ్నించడం జరిగింది మేరీ లోక్ సభా కి మెంబర్‌షిప్ రద్దు కర్ది నా యొక్క పార్లమెంట్ ఎంపీగా ఉన్న నా యొక్క సభ్యత్వాన్ని రద్దు చేసి పారేశారు మేరా సర్కారీ ఘర్ చీన్ లియా నా యొక్క ప్రభుత్వ ఇల్లును కూడా ఖాళీ చేపించారు జబ్ ఇన్హోనే మేరా సర్కారీ ఘర్ చీనా మేనే కా లే లో ఘర్ ముజే నీ చే తుమారా ఘర్ వాళ్ళు నరేంద్ర మోడీ నా యొక్క ప్రభుత్వం కేటాయించిన ఇల్లును తీసుకున్నారు నేను అన్నాను తీసుకోని ఇల్లు నాకు వద్దు నువ్వు తీసుకో అని చెప్పి చెప్పాను మేరే పాస్ హిందుస్థాన్ మే కరోడో ఘర్ హై హర్ గరీబ్ వ్యక్తి కే దిల్ మే మేరా ఘర్ హై నేను నాకు భారతదేశవ్యాప్తంగా కోట్ల ఇళ్ళు ఉన్నాయి సోదర సోదరీమణులారా కేసీఆర్ మీద నరేంద్ర మోడీ ఒక కేసు కూడా పెట్టడం జరగలేదు ఎమ్మెల్యే షిప్ రద్దునికి అతని యొక్క ఎమ్మెల్యే షిప్ ని కూడా రద్దు చేయడం జరగలేదు ఘర్ నై చిన అతని ఇళ్ళును కూడా తీసుకోవడం జరగలేదు క్యూకి యే దోనో ఏక్ సాత్ కామ్ కర్తే ఎందుకంటే వీళ్ళిద్దరు కలిసి పని చేస్తారు లోక్సభ మే 24 గంటా బిఆర్ఎస్ ఉన్కి మదత్ కర్తీ లోక్సభలో 24 గంటలు కూడా ఈ యొక్క బిఆర్ఎస్ వాళ్ళకి సపోర్ట్ గా మద్దతు ఇస్తా ఉంటుంది ఔర్ యహాన్ పే ఇన్ దోనో కా లక్ష్య కాంగ్రెస్ పార్టీ కో హరానే కా హై ఇక్కడ వారి ఇద్దరి యొక్క ఏకైక లక్ష్యం కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టడమే తీసరి పార్టీ ఎంఐఎం మూడో పార్టీ ఎంఐఎం జహాన్ భీ కాంగ్రెస్ పార్టీ చునావ్ లడతీ హై వహాన్ పే ఎంఐఎం టికెట్ దే దేతీ హై ఎక్కడైతే కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తా ఉంటుందో ఎంఐఎం అక్కడికి వెళ్ళి తన యొక్క అభ్యర్థులను నిలబెట్టడం జరుగుతూ ఉంది ఉన్కి ఎమ్మెల్యే కి లిస్ట్ ఆఫ్ దేఖో తో సారే కే సారే ఎమ్మెల్యే బీజేపీ కి మదత్ కర్నే కే హోతే వారి యొక్క ఎమ్మెల్యేల యొక్క లిస్ట్ తీసుకోండి అన్ని చోట్ల కూడా బీజేపీ వారికి మద్దతు పలుకుతా ఉంది మహారాష్ట్ర మే అస్సాం మే గుజరాత్ మే మధ్యప్రదేశ్ మే ఛత్తీస్గఢ్ మే జహాన్ భీ కాంగ్రెస్ పార్టీ బీజేపీ సే లడతీ హై వహాన్ హమారే కో తంగ్ కర్నే కే లియే హమారే ఓట్ కాట్నే కే లియే ఎంఐఎం ఖడీ హో జాతీ హై దేశవ్యాప్తంగా మహారాష్ట్ర కావచ్చు గుజరాత్ కావచ్చు అన్ని రాష్ట్రాల్లో కూడా బెంగాల్ కావచ్చు అన్ని రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఎక్కడైతే పోటీ చేస్తుందో మాకు ఒక ఓటు తీల్చడానికి కాంగ్రెస్ పార్టీకి నష్టం చేయడానికి బీజేపీకి కాంగ్రెస్ మధ్య ఎక్కడైతే డైరెక్ట్ ఫైట్ ఉంటుందో ఈ యొక్క ఎంఐఎం ఎల్లి అక్కడ పోటీ చేయడం జరుగుతుంది లడాయి బీఆర్ఎస్ ఆర్ కాంగ్రెస్ కే బీచ్ మే హై ఈ యొక్క పోరు బీఆర్ఎస్ యొక్క కాంగ్రెస్ కి మధ్యలో ఉంది ఔర్ హమ్ బీఆర్ఎస్ కో యహాన్ పే హరానే జా రహే మేము ఇక్కడ బీఆర్ఎస్ ని ఓడగొట్టబోతున్నాం హమ్ ఛోడెంగే నీ ఉన్కో దానిలో ఎటువంటి సందేహం లేదు
और फिर उसके बाद दिल्ली में नरेंद्र मोदी को हराएंगे। दीन तरह दिल्ली में नरेंद्र मोदी ने ओडगटन जरूर उसने पूरे देश में नफरत और हिंसा फैला रखी है। अतन भारत देश में व्याप्त व्यतिरेक भाव हिंसा प्रज्वलिस्ट प्रचार हम नफरत के बाजार में मोहब्बत की दुकान खोलने जा रहे हैं। मेमो आ विद्वेश बाजार लो प्रेम अने दुकाना मेम तेरबोतुन्नामु। इसीलिए कांग्रेस पार्टी को पूरा का पूरा यहाँ समर्थन दीजिए। दानी कोसमु कांग्रेस पार्टी की कड़ मेरी ओका परिपूर्ण ओका मदद इयालनि चेप्पि नेनु कोरडं जरुगुतोंदि। यहाँ पे हमने बब्बर शेर खोल रखा है। ఇక్కడ మేము ఒక పులిని మీకు తయారు చేసి ఇచ్చాము। ఇస్కా పూరా సమర్థన్ కీజియే। ఇతనికి పూర్తి మద్దతు ఇవ్వండి మీరు। మనే జగ్గా కా యా కా యాత్రా మే కామ్ దేఖా తా బహుత్ అచ్చా కామ్ కర్తా హై జనతా సే జుడా హువా ఆద్మీ హై। నేను నా యొక్క భారత్ జోడో యాత్రలో భాగంగా జగ్గారెడ్డి యొక్క పరితనాన్ని చూశాను। అతను ఎంత కష్టపడి పని చేస్తాడో ఎంత పద్ధతిగా పని చేస్తాడో నేను దగ్గరుని చూశాను। అతనికి మీరు మద్దతు ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నాను। దిల్ దిల్ సే కామ్ కర్తా హై। గుండెతో కలిసి పని చేస్తాడు మనసుతో పని చేస్తాడు। ఇస్కో భారీ బహుమతి చేయా జితాయే। ఇతన్ని పెద్ద బహుమతితో పెద్ద మెజారిటీతో ఇక్కడ గెలిపియండి। ఆప్ సబ్కా దిల్ సే బహుత్ బహుత్ ధన్యవాద్ నమస్కార్ జై హింద్ జై తెలంగాణ। మీ అందరికి నా యొక్క మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు। జై హింద్ జై కాంగ్రెస్ జై తెలంగాణ। जिस मिनिस्ट्री में पैसा बनता है वो केसीआर जी ने अपने परिवार को दे रखी है। शराब जमीन और रेत इन तीनों में सबसे ज्यादा पैसा बनता है और ये तीनों को तीनों केसीआर के किसी ना किसी परिवार किसी ना किसी रिश्तेदार के हाथ में है। बोलो सर राहुल गांधी गारु एम चेप्तुन्नारंटे केसीआर सार तेलंगाणा इच्चिंडु अवुनु कदा సోనియా గాంధీ గారు తెలంగాణ రాహుల్ గాంధీ గారు ఇచ్చారు కదా కేసీఆర్ మీ భూములన్నీ గుంజుకుంటున్నాడు అర్థమైందా ఇంకా గుంజుకుంటాడు సార్ చెప్తున్నాడు హుషారుడు కండి ఉన్నాయి కూడా వీక్తే ఆయన అచ్చా ట్రాన్స్లేషన్ కర్ రే ఓకే ఠీక్ అచ్చా హై తో కేసీఆర్ కహతే హై ఠీక్ కాంగ్రెస్ పార్టీ నే క్యా కియా। केसीआर जी जिस सड़क पे आप चलते हो वो कांग्रेस पार्टी ने बनाई। तो केसीआर जी जिस सड़क पे आप चलते हो वो कांग्रेस पार्टी ने बनाई। केसीआर गारो मेरे रहते परिपालन सागिस्तुनारो अजी कांग्रेस पार्टी ओक दय वल्ल वच्चिंदी। जिस स्कूल में आप पढ़े जिस यूनिवर्सिटी में आप गए वो कांग्रेस पार्टी ने बनाई। ये पाठशाला चलीवारो ये यूनिवर्सिटी ये विश्वविद्यालय चलीवारो कांग्रेस पार्टी वाल वी हैदराबाद जिससे आप रोज करोड़ों रुपए चोरी करते हो इसको दुनिया में कांग्रेस पार्टी ने मशहूर बनाया था। हैदराबाद नीचे रोज को रूपये दोपड़ी चेस्तुन्नारो అది ప్రపంచవ్యాప్తంగా ఏదైతే ఘనత సాధించిందో అది కాంగ్రెస్ పార్టీ వల్ల వచ్చింది। సవాల్ ఏ నహీ హై కి కాంగ్రెస్ పార్టీ నే క్యా కియా సవాల్ ఏ హై కి ఆప్నే క్యా కియా। ప్రశ్న కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది అనేది ప్రశ్న కాదు మీరు ఏం చేశారు అనేది ప్రశ్న। 10 సాల్ సే ఆప్ సర్కార్ మే హో మీరు 10 సంవత్సరాలు ప్రభుత్వంలో అధికారంలో ఉన్నారు। ధరణి పోర్టల్ సే ఆప్నే తెలంగాణ కి గరీబ్ జనతా కి జమీన్ లూటి। ధరణి పోర్టల్ లో మీరు తెలంగాణ యొక్క బీదల యొక్క భూములను గుంజుకున్నారు। ఆపనే జనతాకు కహా కి హమ్ కంప్యూటరైజేషన్ కర్ రహే హై ఔర్ కంప్యూటరైజేషన్ కే బహానే ఆపనే 20 లాఖ్ లోగో సే ఉన్కీ జమీన్ చీనీ ఔర్ అప్నే మిత్రో కో పకడా ది। మీరు కంప్యూటరైజేషన్ చేసి భూముల రికార్డులంతా కంప్యూటర్ లో పెడుతున్నామని చెప్పి అన్నారు గానీ 20 లక్షల మంది యొక్క భూములు మీరు లాక్కోవడం జరిగింది। కలేశ్వరం డ్యామ్ మే ఆపనే 1 లాఖ్ కరోడ్ రూపాయ తెలంగాణ కి జనతా సే చీనా। కాళేశ్వరం యొక్క డ్యామ్ లో 1 లక్ష కోట్ల అవినీతి మీరు తెలంగాణ యొక్క ప్రజల యొక్క సొమ్ముని 1 లక్ష కోట్ల మీరు గుంజుకున్నారు। భాయ్యోర్ బెహనో మెనే అప్ని ఆంఖో సే డ్యామ్ దేఖా। సోదర సోదరీమణులారా నేను నా యొక్క సొంత కళ్ళతోటి నేను ఎల్లి డ్యామ్ ని పరిశీలించాను। డ్యామ్ కే ఖంబో పర్ క్రాక్ ఆర్ చుకే హై। డ్యామ్ యొక్క స్తంభాలన్నీ పగులుబారి ఉన్నాయి।
पूरा का पूरा डैम नीचे धस गया है जमीन में, मोतम डैम अंत किंद की कुंगी पाई होंगी। आपके जेब में से केसीआर ने लाखों करोड़ रुपए उस डैम के लिए लिए। केसीआर डैम पेर मीद मन अंदर मी अंदर ओक जेबुल्लो नुंची 1,00,000 करोड़ रूपये दोचुकुन्नाडु। 8,000 किसानों ने तेलंगाना में आत्महत्या की है। 8,000 मंदिर रैतुलु ई ओक तेलंगाणा प्रभुत्वं वच्चिन तर्वात आत्महत्या चेसुकुन्नारु। कल शाम मैं तेलंगाना के युवाओं के साथ बैठा, निन्न सायंत्रं नेनु तेलंगाणा ओक युवकुलतोटि कलिसि माट्लाडटं जरिगिंदि। लाखों रूपये उन्होंने पढ़ाई के लिए दिए, कॉलेज के लिए, यूनिवर्सिटी के लिए, एग्जाम के लिए, कॉम्पिटिटिव एग्जाम की ट्रेनिंग के लिए। वालों लक्षल रूपये वाल चुना कोचिंग सेंटर फीजुल कावचो, वाल परीक्षल फीजुल, एग्जाम फीजुल कावचो, लक्षल रूपये तेलंगाना युवत खर्च पेट्टम जरिगिंदि। मेहनत करी, पैसा दिया, मगर नौकरी नहीं मिली। वालों डबू लेते खर्च पेट्टारु गानी वाल्लकु उद्योगालु अनेदि रालेदु। लाइन लगी है, लाखों युवाओं की लाइन लगी है तेलंगाना में, जो नौकरी चाहते हैं, रोजगार चाहते हैं, उद्योग कोसम, उपाधि कोसम, लक्षल मंदी निरुद्योग विद्यार्थुलो निरुद्योगुलो युवकुलु अंदरू कूडा लाइन निलबड़ी उन्नारु। आपने उनके लिए कुछ नहीं किया, मीरु वारि कोसम एमी चेयलेदु, आप उनसे मिलते तक नहीं, मीरु वाल्लनि कलवडानिकि कूडा इष्टपडरु, एप्पुडु कलिसेंदुकु अवकाशं कूडा इव्वरु। पेपर लीक हुआ, आपके लोगों ने पेपर लीक किया, आपने उनकी बात 2 मिनट के लिए नहीं सुनी। मी वालो मीकु जेंदिन व्यक्तुलो पेपर लीक चेशारु, अयिना गानी मीरु वाल्लकि 2 निमिषालु कूडा वाल्लकि माट्लाडे अवकाशं इव्वकुंडा वाल्ल माटलु विनडं जरगलेदु। ये लोग तेलंगाणा के भविष्य हैं, ये युवा इस प्रदेश को आगे। मीरु ई ओक युवकुलो तेलंगाणा योक्क भविष्यत्तु, मीरु ई तेलंगाणानि मुंदुकु तीसुकेल्लडानिकि मीरु उन्नारु। आपके पास इनसे मिलने का टाइम ही नहीं है। మీకు కనీసం ఈ యొక్క విద్యార్థులు యువ నిరుద్యోగుల యువకులతో కలవడానికి టైమే లేదు మీకు। సర్కార్ ఓ దొరల సర్కార్ మే ఫరక్ క్యా హై సోదర సోదరీమల్లారా, మీకు ఈ ప్రభుత్వం మీద గత ప్రభుత్వం మీద మీకు తేడా అనేది మీరు గమనిస్తున్నారా? జహా బి కాంగ్రెస్ పార్టీకి సర్కార్ ఆతీ హై, మే సీఎం సే బాత్ కర్తా హూ, ఉస్సే కహతా హూ కి దేఖియే జిత్నా పైసా విపక్ష్ నే గరీబో సే చీనా, కిసానో సే చీనా, मजदूरों से छीना, युवाओं से छीना, उतना पैसा आप उसको वापस दीजिए। कांग्रेस पार्टी एक्कडैते प्रभुत्वं ఏర్పడతాయో నేను మా యొక్క ముఖ్యమంత్రిని చెప్తాను, ఎక్కడి నుంచి అయితే రైతుల నుంచి నిరుద్యోగుల నుంచి విద్యార్థుల నుంచి ఆ ప్రభుత్వాలు ఏదైతే డబ్బు దోచుకుంటారో తిరిగి మళ్ళీ వాళ్ళకి ఆ డబ్బు ఇవ్వాలని చెప్పి నేను చెప్తా ఉంటాను। నరేంద్ర మోదీ ఆర్ కేసీఆర్ మిల్కర్ ఆప్కే జేబ్ సే పైసా లేతే హై। నరేంద్ర మోదీ కేసీఆర్ ఇద్దరు కలిసి మీ యొక్క జేబుల్లో నుంచి డబ్బులు దోచుకుంటున్నారు। తో హమ్నే షురువాత్ మే వాయిదే కియే, 6 వాయిదే కియే, మేము మొట్టమొదటిగా 6 గ్యారెంటీలు ప్రవేశపెట్టాం। ఔర్ యే సిర్ఫ్ వాయిదే నహీ హై, యే గ్యారెంటీ హై, ఔర్ ఇన్ గ్యారెంటీ కో హమ్ పహలీ క్యాబినెట్ మీటింగ్ మే హమారా చీఫ్ మినిస్టర్ కానూన్ బనాయేగా। ఇది ఈ 6 గ్యారెంటీలు అనేది ఒక యొక్క ప్రామిస్ కాదు, ఒక హామీ కాదు, మా యొక్క ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటి క్యాబినెట్ మీటింగ్ లోనే మా యొక్క ప్రభుత్వం ఈ యొక్క 6 హామీలను నెరవేరుస్తుంది। యా మహిళాయే ఆయి, ఇక్కడ మహిళలు ఉన్నారు। ఆజ్ ఆప్ గ్యాస్ సిలిండర్ కిత్నే కా ఖరీదతీ హై, ఈ రోజు మీరు ఇంట్లో నుంచి బయలుదేరినప్పుడు ఎంత టైం అయ్యింది, కిత్నే కా ఆతా హై, మీరు మీరు అందరూ అమ్మా మీ గురించి మాట్లాడుతున్నారు రాహుల్ గాంధీ గారు, 1200 కా ఆతా హై। कांग्रेस पार्टी की सरकार आएगी, प्रजाला सरकार आएगी, 500 रुपए का आपका गैस सिलेंडर होगा। मेरे को गैस सिलेंडर इप्पुडु 1200 रूपये के वच्चे गैस सिलेंडर कांग्रेस पार्टी अधिकार वच्चिन तर्वात 500 रूपये के वस्तुंदी, 500 रूपये के गैस सिलेंडर मीकु इव्वडं जरुगुतुंदी। बस के लिए आप महीने में कितना पैसा देती हैं? मेरे बस लो प्रयाणम चेयडानिकि बस किराये किंद एन्नि डब्बुलु इस्तारु, कितना पैसा लगता है बस के लिए महीने में? मीकु नेलकि 2000 2000 लगता है। మీరు నెలలో బస్సులో ప్రయాణం చేయడానికి ఎంత 2000 రూపాయలు ఖర్చు అవుతాయా మీకు? కాంగ్రెస్ పార్టీకి సర్కార్ ఆయేగీ, తెలంగాణకి మహిళలకు బస్ కి లియే 1 రూపాయ నహీ దేనా పడేగా, ఫ్రీ మే హోగా పూరా। తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలందరికీ తెలంగాణ రాష్ట్ర బస్సులు ఎక్కడికి వెళ్ళినా గానీ 1 రూపాయి కూడా అవసరం ఉండదు,
మీరు ఫ్రీగా బస్సు లెక్క చేసి ఎక్కడికైనా తిరగొచ్చు హర్ మహీనే 2500 రూపాయ బ్యాంక్ అకౌంట్ మే 700 రూపాయ గ్యాస్ సిలిండర్ కే బచే 2000 రూపాయ బస్ కే బచే మతలబ్ తక్రీబన్ 5000 రూపాయ మహీనే కే కాంగ్రెస్ పార్టీ ఆప్కే బ్యాంక్ అకౌంట్ మే డాల్ రహీ హై ప్రతి నెల మీకు 2500 రూపాయలు మీ బ్యాంక్ అకౌంట్ లోకి వస్తాయి గ్యాస్ సిలిండర్ మీద మీరు 700 రూపాయలు ఆదా చేయొచ్చు బస్సు ఛార్జీల మీద 2000 రూపాయలు ఆదా చేయొచ్చు మొత్తం కలిపి మీకు 5000 రూపాయలు మీకు ఆదా అవుతుంది కిసాన్ ఆత్మహత్య కర్తా హై केसीआर के सरकार में 8000 किसानों ने आत्महत्या की हम किसानों की रक्षा करेंगे केसीआर के प्रभुत्व में 8000 मंदि రైతులు ఆత్మహత్య చేసుకున్నారు మేము రైతులకు అండగా ఉంటామో మద్దతుగా ఉంటామో వాళ్ళ కోసం మేము పని చేస్తాము 15000 रुपए हर एकड़ के लिए हम किसान के बैंक अकाउंट में डाल देंगे ప్రతి సంవత్సరం ఒక ఎకరానికి మేము 15000 రూపాయలు ఆ యొక్క రైతు యొక్క అకౌంట్ లో ఏటం జరుగుతుంది मजदूरों के लिए 12000 रुपए रईत कूली संवसरा 12000 रूपये वाले अकाउंट लो एटम जरूरत और किसानों के लिए गारंटी 24 घंटा फ्री में बिजली रईत 24 घंटे नाण्यम करंट उचित इवटम जरूरत हमारे जो बुजुर्ग लोग हैं उनके लिए चयुता योजना मन ओक वृद्धुंद चयुत अने पथक अडगा उ चाहे विधवा हो डिसेबल्ड हो बुजुर्ग हो उनको 4000 रुपए सीधा महीने का बैंक अकाउंट में विधवंतना वृद्धुना विकलांग अंदर की 6000 रूपये डायरेक्ट अकाउंट लो एटम जरूरत उन युवाओं से जिससे मैं कल रात बात किया उनको मैं कहना चाहता हूं आपके लिए कांग्रेस पार्टी शिक्षा के लिए आपको जबरदस्त मदद करने जा रही है निना निरुद्योग जो वारी सभा वेद మీ అందరి యొక్క తోడ్పాటుకి అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంటుంది బిఆర్ఎస్ నే సారే కే సారే స్కూల్ ఆర్ యూనివర్సిటీ ప్రైవేటైజ్ కర్ దియే ఈ యొక్క బిఆర్ఎస్ ప్రభుత్వం అన్ని స్కూల్స్ ని యూనివర్సిటీస్ ని ప్రైవేటైజ్ చేసింది అంత ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టింది सबसे पहले हम पूरे तेलंगाना में हर मंडल में तेलंगाना इंटरनेशनल स्कूल जहां अंग्रेजी सिखाई जाएगी वो खोलेंगे మేము మొట్టమొదటిగా తెలంగాణలో ఉన్న అన్ని మండల కేంద్రాలలో కూడా इंटरनेशनल स्कूल्स प्रभुत्व तरफ चलिए और जो भी युवा कॉलेज के लिए यूनिवर्सिटी के लिए या ट्यूशन के लिए पढ़ाई कर रहा है उसको हम 5 लाख रुपए का सपोर्ट देंगे एवर युवक यूनिवर्सिटी उन्नत विद्य कोसम विदेश वाले मैं 5 लक्षल रूपये मैं वाले स्कॉलरशिप 5 लक्षल रूपये जरूरत और आखिरी गृह ज्योति आखिरी स्कीम गृह ज्योति आखिरी पथकम गृह ज्योति अने पथकम 200 यूनिट मुफ्त में बिजली 24 घंटे के लिए मी को 200 यूनिट वर की करंट अने उचित इवटम जरूरत 24 घंटे करंट वाड़कुना 200 यूनिट वर की करंट अने बिल्लू कटाल्सिन अवसरम लेदु ये सब काम पहली कैबिनेट मीटिंग में हम कर देंगे अन्नी पनुलु कूडा మొదటి కేబినెట్ సమావేశంలోనే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తుంది और ये 6 के 6 नए कानून बनेंगे ఇవి ఆరు కూడా ఆరు యొక్క పథకాలన్నీ కూడా అవి ప్రభుత్వ పథకాల కింద మారుతున్నాయి आज ये గ్యారెంటీ है कल ये कानून होंगे తెలంగాణ में ఈ రోజు ఇది గ్యారెంటీ రేపు ఇదే చట్టం కింద మారబోతోంది भाई और बहनों आपको याद होगा कुछ महीने पहले बीजेपी के लोग अपनी छाती फैलाए घूम रहे थे सोदर सोदरी मल्लारा मी अंदर के दिल से कोई नेलल मंदो बीजेपी वाले यक छाती विरचुकोनी वाले प्रजल्लो तिरुता उन्नारु नरेंद्र मोदी जी अमित शाह जी आते थे बड़े बड़े भाषण करते थे बीजेपी के लोग छाती फुलाए घूमते रहते थे नरेंद्र मोदी अमित शाह वाले वस्तुंटारो प्रजल्लो तिरुतुंटारो वालनु चूसी बीजेपी वालंदरू कूडा हमारा सबसे पहला काम हमने उनकी सारी की सारी गैस निकाल दी मैं वो मोटमोटी मैं पानी वाल योका गाल दीजेस्तम उनके सारे चारों टायर पंचर कर दिए उनकी गाड़ी के आयोका कार की नालगु टायर लगोड़ा कांग्रेस पार्टी पंचर जेटम जरूरत होंगी खत्म कर दिया बीजेपी को बीजेपी ने మేము మొత్తం మీద అంతం చేసేస్తాం పార్టీ రాజకీయంగా अब ये जो 3 పార్టీలు ఆయ్ ये एक साथ काम करती हैं ये 3
పార్టీలు ఏదైతే ఉన్నాయో వారు కలిసిమెలిసి పనిచేస్తూ ఉంటారు. బీజేపీ బీఆర్ఎస్ ఆర్ ఎంఐఎం బీజేపీ బీఆర్ఎస్ ఎంఐఎం ఈ మూడు పార్టీలు కూడా కలిసి పనిచేస్తున్నాయి. గమనించండి, ఢిల్లీ మే నరేంద్ర మోదీకి బీఆర్ఎస్ మదత్ కర్తీ హై, తెలంగాణ మే బీఆర్ఎస్ కి నరేంద్ర మోదీ మదత్ కర్తా హై. ఢిల్లీలో బీఆర్ఎస్ నరేంద్ర మోడీకి మద్దతు పలుకుతూ ఉంటుంది, తెలంగాణలో నరేంద్ర మోడీ ఇక్కడ బీఆర్ఎస్ కి కేసీఆర్ కి మద్దతు పలుకుతూ ఉన్నాడు. ఆప్ దేఖియే, మే నరేంద్ర మోదీ బీజేపీ సే లడతా హూ, మేరే ఉపర్ 24 కేసు. మీ అందరూ చూస్తున్నారో, నేను నరేంద్ర మోడీ మీద బీజేపీ మీద పోరాటం చేస్తా ఉన్నాను. నా మీద 24 కేసులు పెట్టారు. ఈడీనే మేర్సే 55 గంటే సవాల్ పూచారు. ఈ యొక్క ఈడీ అనేది నాతో 55 గంటలు నన్ను ప్రశ్నించడం జరిగింది. 5 దిన్ కే లియే 12 రోజులు పూర్తిగా, హర్ రోజు 12 గంటే 5 దిన్ కే లియే, ప్రతిరోజు 12 గంటలు చొప్పున 5 రోజులు నన్ను పిలిచి ప్రశ్నించడం జరిగింది. మేరి లోక్సభకి మెంబర్షిప్ రద్దు కర్ది, నా యొక్క పార్లమెంట్ ఎంపీగా ఉన్న నా యొక్క సభ్యత్వాన్ని రద్దు చేసి పారేశారు. మేరా సర్కారీ ఘర్ చీన్ లియా, నా యొక్క ప్రభుత్వ ఇల్లును కూడా ఖాళీ చేపించారు. జబెనోనే మేరా సర్కారీ ఘర్ చీనా, మేనే కా లేలో ఘర్ ముజే నీచే తుమారా ఘర్. వాళ్ళు నరేంద్ర మోడీ నా యొక్క ప్రభుత్వం కేటాయించిన ఇల్లును తీసుకున్నారు. నేను అన్నాను తీసుకోని ఇల్లు నాకు వద్దు, నువ్వు తీసుకో అని చెప్పి చెప్పాను. మేరే పాస్ హిందుస్థాన్ మే కరోడో ఘర్ హే, హర్ గరీబ్ వ్యక్తి కే దిల్ మే మేరా ఘర్ హే. నేను నాకు భారతదేశ వ్యాప్తంగా కోట్ల ఇల్లున్నాయి. ప్రతి సోదర సోదరి మన్నారా, కేసీఆర్ మీద నరేంద్ర మోడీ ఒక కేసు కూడా పెట్టడం జరగలేదు. ఎమ్మెల్యేషిప్ రద్దీకి, అతని యొక్క ఎమ్మెల్యేషిప్ ని కూడా రద్దు చేయడం జరగలేదు. ఘర్ నై చీనా, అతని ఇల్లును కూడా తీసుకోవడం జరగలేదు. క్యూకి ఏ దోనో ఏక్ సాత్ కామ్ కర్తే, ఎందుకంటే వీళ్ళిద్దరు కలిసి పనిచేస్తారు. లోక్సభ మే 24 గంటా బీఆర్ఎస్ ఉనికి మదత్ కర్తీ, లోక్సభలో 24 గంటలు కూడా ఈ యొక్క బీఆర్ఎస్ వాళ్ళకి సపోర్ట్ గా మద్దతు ఇస్తా ఉంటుంది. ఆర్ యహాన్ పే ఇన్ దోనో కా లక్ష్ కాంగ్రెస్ పార్టీ కో హరానే కా హై. ఇక్కడ వారి ఇద్దరి యొక్క ఏకైక లక్ష్యం కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టడమని. తీసరి పార్టీ ఎంఐఎం, మూడో పార్టీ ఎంఐఎం. జహా భీ కాంగ్రెస్ పార్టీ చునావ్ లడతీ హై వహాన్ పే ఎంఐఎం టికెట్ దే దేతీ హై. ఎక్కడైతే కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తూ ఉంటుందో ఎంఐఎం అక్కడికి వెళ్ళి తన యొక్క అభ్యర్థులను నిలబెట్టడం జరుగుతూ ఉంది. ఉనికి ఎమ్మెల్యేకి లిస్ట్ ఆఫ్ దేఖో తో సారే కే సారే ఎమ్మెల్యే బీజేపీకి మద్దతు కర్నేకే హోతే హై. వారి యొక్క ఎమ్మెల్యేల యొక్క లిస్టు తీసుకోండి, అన్ని చోట్ల కూడా బీజేపీ వారికి మద్దతు పలుకుతూ ఉంది. మహారాష్ట్ర మే, అస్సాం మే, గుజరాత్ మే, మధ్యప్రదేశ్ మే, ఛత్తీస్గఢ్ మే, జహా భీ కాంగ్రెస్ పార్టీ బీజేపీ సే లడతీ హై వహాన్ హమారేకో తంగ్ కర్నే కే లియే, హమారే వోట్ కాట్నే కే లియే ఎంఐఎం ఖడీ హో జాతీ హై. దేశవ్యాప్తంగా మహారాష్ట్ర కావచ్చు, గుజరాత్ కావచ్చు, అన్ని రాష్ట్రాల్లో కూడా, బెంగాల్ కావచ్చు, అన్ని రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఎక్కడైతే పోటీ చేస్తుందో మాకు ఒక ఓటు తీర్చడానికి, కాంగ్రెస్ పార్టీకి నష్టం చేయడానికి, బీజేపీకి కాంగ్రెస్ మధ్య ఎక్కడైతే డైరెక్ట్ ఫైట్ ఉంటుందో ఈ యొక్క ఎంఐఎం ఎల్లి అక్కడ పోటీ చేయడం జరుగుతుంది. లడాయి బీఆర్ఎస్ ఆర్ కాంగ్రెస్ కే బీచ్ మే హై, ఈ యొక్క పోరో బీఆర్ఎస్ యొక్క కాంగ్రెస్ కి మధ్యలో ఉంది. ఆర్ హమ్ బీఆర్ఎస్ కో యహాన్ పే హరానే జా రహే, మేము ఇక్కడ బీఆర్ఎస్ ని ఓడగొట్టబోతున్నాం. హమ్ ఛోడెంగే నీ ఉన్కో, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఆర్ ఫిర్ ఉస్కే బాద్ ఢిల్లీ మే నరేంద్ర మోదీ కో హరాయేంగే, దీని తర్వాత ఢిల్లీలో నరేంద్ర మోడీని ఓడగొట్టడం జరుగుతుంది. ఉస్నే పూరే దేశ్ మే నఫరత్ ఔర్ హింసా ఫైలా రఖీ హై, అతను భారతదేశ వ్యాప్తంగా వ్యతిరేక భావము హింసని ప్రజ్వలిస్తున్నాడు, ప్రచారం చేస్తున్నాడు. హమ్ నఫరత్ కే బజార్ మే మొహబ్బత్ కి దుకాన్ ఖోల్నే జా రహే, మేము ఆ విద్వేషం అనే యొక్క బజార్ లో ప్రేమ అనే దుకాణాన్ని మేము తెరవబోతున్నాము. ఇసిలియే కాంగ్రెస్ పార్టీకు పూరాగా పూరా యహాన్ సమర్థన్ దీజియే, దానికోసము కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ మీ యొక్క పరిపూర్ణ యొక్క మద్దతు ఇవ్వాలని చెప్పి నేను కోరడం జరుగుతూ ఉంది. యహాన్ పే హమ్నే బబ్బర్ షేర్ ఖోల్ రఖా హై, ఇక్కడ మేము ఒక పులిని మీకు తయారు చేసి ఇచ్చాము, ఇస్కా పూరా సమర్థన్ కీజియే, ఇతనికి పూర్తి మద్దతు ఇవ్వండి మీరు. మేనే జగ్గా కా యాత్ర మే కామ్ దేఖా థా, బహుత్ అచ్చా కామ్ కర్తా హై, జనతా సే జుడా హువా ఆద్మీ హై. నేను నా యొక్క భారత్ జోడో యాత్రలో భాగంగా జగ్గారెడ్డి యొక్క పరితనాన్ని చూశాను. అతను ఎంత కష్టపడి పనిచేస్తాడో, ఎంత పద్ధతి పనిచేస్తాడో నేను దగ్గర నుండి చూశాను. అతనికి మీరు మద్దతు ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నాను. దిల్ దిల్ సే కామ్ కర్తా హై,
गुंडे तो कलिसि पनि चेस्ताडु मनसुतो पनि चेस्ताडु इसको भारी बहुमत चाहिए जिताइए इतने पेद्द बहुमत तो पेद्द मेजारिटी तो इक्कड गेलिपियंडि आप सबका दिल से बहुत बहुत धन्यवाद नमस्कार जय हिंद जय तेलंगाणा मी अंदरिकि ना योक्क मनस्फूर्तिगा कृतज्ञतलु जय हिंद जय कांग्रेस जय तेलंगाणा जिस मिनिस्ट्री में पैसा बनता है वो केसीआर जी ने अपने परिवार को दे रखी है शराब जमीन और रेत इन तीनों में सबसे ज्यादा पैसा बनता है और ये तीनों को तीनों केसीआर के किसी ना किसी परिवार किसी ना किसी रिश्तेदार के हाथ में है। बोलो सार राहुल गांधी गारु एं चेप्तुन्नारंटे केसीआर सार तेलंगाण इच्चिंडु अवुनु कदा సోనియా గాంధీ గారు తెలంగాణ రాహుల్ గాంధీ గారు ఇచ్చారు కదా కేసీఆర్ మీ భూములన్నీ గుంజుకుంటున్నాడు అర్థమైందా ఇంకా గుంజుకుంటాడు సార్ చెప్తున్నాడు హుషారుడు కండి ఉన్నాయి కూడా మీకు ఆయన అచ్చా ట్రాన్స్లేషన్ కర్ రో ఓకే ఠీక్ అచ్చా హై తో కేసీఆర్ కహతే హై ఠీక్ కాంగ్రెస్ పార్టీ నే క్యా కియా केसीआर जी जिस सड़क पे आप चलते हो वो कांग्रेस पार्टी ने बनाई तो केसीआर जी जिस सड़क पे आप चलते हो वो कांग्रेस पार्टी ने बनाई केसीआर गारो मेरे रहते परिपालन सागिस्तुन्नारो अदि कांग्रेस पार्टी ओक दय वल्ल वच्चिंदि जिस स्कूल में आप पढ़े जिस यूनिवर्सिटी में आप गए वो कांग्रेस पार्टी ने बनाई ये पाठशाला चलीवर ये यूनिवर्सिटी ये विश्वविद्यालय चलीवर कांग्रेस पार्टी वाल वी हैदराबाद जिससे आप रोज करोड़ों रुपए चोरी करते हो इसको दुनिया में कांग्रेस पार्टी ने मशहूर बनाया था हैदराबाद नीचे रोज को दोपड़ी चेस्तुन्नारो అది ప్రపంచవ్యాప్తంగా ఏదైతే ఘనత సాధించిందో అది కాంగ్రెస్ పార్టీ వల్ల వచ్చింది సవాల్ ఏ నహీ హై కి కాంగ్రెస్ పార్టీ నే క్యా కియా సవాల్ యే హై కి ఆప్నే క్యా కియా ప్రశ్న కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది అనేది ప్రశ్న కాదు మీరు ఏం చేశారు అనేది ప్రశ్న 10 సాల్ సే ఆప్ సర్కార్ మే హో మీరు 10 సంవత్సరాలు ప్రభుత్వంలో అధికారంలో ఉన్నారు ధరణి పోర్టల్ సే ఆప్నే తెలంగాణ కి గరీబ్ జనతా కి జమీన్ లూటి ధరణి పోర్టల్ లో మీరు తెలంగాణ యొక్క బీదల యొక్క భూములను గుంజుకున్నారు आपने जनता को कहा कि हम कंप्यूटराइजेशन कर रहे हैं और कंप्यूटराइजेशन के बहाने आपने 20 लाख लोगों से उनकी जमीन छीनी और अपने मित्रों को पकड़ा दी మీరు కంప్యూటరైజేషన్ చేసి భూముల రికార్డులంతా కంప్యూటర్ లో పెడుతున్నామని చెప్పి అన్నారు గానీ 20 లక్షల మంది యొక్క భూములను మీరు లాక్కోవడం జరిగింది కలేశ్వరం డ్యామ్ మే आपने 1 लाख करोड़ रुपए తెలంగాణ की जनता से छीना కాళేశ్వరం యొక్క డ్యామ్ లో 1 లక్ష కోట్ల అవినీతి మీరు తెలంగాణ యొక్క ప్రజల యొక్క సొమ్ముని 1 లక్ష కోట్ల మీరు గుంజుకున్నారు భాయ్యోర్ బెహనో మెనే అప్ని ఆంఖో సే డ్యామ్ దేఖా సోదర సోదరీమల్లారా నేను నా యొక్క సొంత కళ్ళ తోటి నేను ఎల్లి డ్యామ్ ని పరిశీలించాను డ్యామ్ కే ఖంబో పర్ క్రాక్ ఆర్ చుకే హై డ్యామ్ యొక్క స్తంభాలన్నీ పగులబడి ఉన్నాయి పూరా కా పూరా డ్యామ్ నీచే దస్ గయా హై జమీన్ మే మొత్తం డ్యామ్ అంతా కిందికి కుంగిపోయి ఉంది आपके जेब में से केसीआर ने लाखों करोड़ रुपए उस डैम के लिए लिए केसीआर डैम पेर मीद मन अंदर मी अंदर जेबुल्लों लक्ष कोटि रूपये दोचुकुन्नाडु 8000 किसानों ने तेलंगाणा में आत्महत्या की है 8000 मंदि रैतुलु ई ओक तेलंगाणा प्रभुत्वं वच्चिन तर्वात आत्महत्या चेसुकुन्नारु कल शाम मैं तेलंगाणा के युवाओं के साथ बैठा నిన్న సాయంత్రం నేను తెలంగాణ యొక్క యువకుల తోటి కలిసి మాట్లాడటం జరిగింది లక్షల రూపాయలు उन्होंने पढ़ाई के लिए दिए हैं कॉलेज के लिए यूनिवर्सिटी के लिए एग्जाम के लिए कॉम्पिटिटिव एग्जाम की ट्रेनिंग के लिए వాళ్ళు లక్షల రూపాయలు వాళ్ళు చదువుకున్న కోచింగ్ సెంటర్ల ఫీజులు కావచ్చు వాళ్ళ యొక్క పరీక్షల యొక్క ఫీజులు ఎగ్జామ్స్ యొక్క ఫీజులు కావచ్చు లక్షల రూపాయలు తెలంగాణ యొక్క యువతలో ఖర్చు పెట్టడం జరిగింది మెహనత్ కరి పైసా దియా మగర్ నౌకరీ నహీ మిలీ వాళ్ళు డబ్బులేదే ఖర్చు పెట్టారు గానీ వాళ్ళకు ఉద్యోగాలు అనేది రాలేదు లైన్ లగీ హై లాఖో యువాఓకి లైన్ లగీ హై తెలంగాణ మే జో నౌకరీ చాతే రోజ్గార్ చాతే ఉద్యోగాల కోసం ఉపాధి కోసం లక్షల మంది నిరుద్యోగులు విద్యార్థులు నిరుద్యోగులు యువకులందరూ కూడా
लाइन निलबड़ी उन्नारो आपने उनके लिए कुछ नहीं किया मेरे वार कोसम ये भी जेई लेदु आप उनसे मिलते तक नहीं मेरे वाले कलोटन कोडी चपड़रो एपुड कलिजानु का अवकाश कोडी इवरु पेपर लीक हुआ आपके लोगों ने पेपर लीक किया आपने उनकी बात दो मिनट के लिए नहीं सुनी మీ వాళ్ళు మీకు చెందిన వ్యక్తులు పేపర్ లీక్ చేశారు అయినా కానీ మీరు వాళ్ళకి రెండు నిమిషాలు కూడా వాళ్ళకి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా వాళ్ళ మాటలు వినటం జరగలేదు ఏ లోక్ తెలంగాణకి భవిష్యం హై ఏ యువ ఇస్ ప్రదేశ్ కో ఆగే మీరు ఈ ఒక యువకులు తెలంగాణ యొక్క భవిష్యత్తు మీరు ఈ తెలంగాణని ముందుకు తీసుకెళ్ళడానికి మీరు ఉన్నారు ఆప్కే పాస్ ఇన్సే మిల్నే కా టైం హి నహీ హై మీకు కనీసం ఈ యొక్క విద్యార్థులో ఈ నిరుద్యోగుల యువకులతో కలవడానికి టైమే లేదు మీకు బా సర్కార్ ఓ దొరల సర్కార్ మే ఫరక్ క్యా హై సోదర సోదరి మల్లారా మీకు ఈ ప్రభుత్వం మీద గత ప్రభుత్వం మీద మీకు తేడా అనేది మీరు గమనిస్తున్నారా జహా భీ కాంగ్రెస్ పార్టీకి సర్కార్ ఆతీ హై మే సీఎం సే బాత్ కర్తా హూ ఉస్సే కహతా హూ కి దేఖియే జితనా పైసా విపక్ష్ నే గరీబోం సే చీనా కిసానోం సే చీనా मजदूरों से छीना युवाओं से छीना उतना पैसा आप उसको वापस दीजिए कांग्रेस पार्टी एक्कडैते प्रभुत्वं ఏర్పడతాయో నేను మా యొక్క ముఖ్యమంత్రిని చెప్తాను ఎక్కడ నుంచి అయితే రైతుల నుంచి నిరుద్యోగుల నుంచి విద్యార్థుల నుంచి ఆ ప్రభుత్వాలు ఏదైతే డబ్బు దోచుకుంటారో తిరిగి మళ్ళీ వాళ్ళకి ఆ డబ్బు ఇవ్వాలని చెప్పి నేను చెప్తా ఉంటాను నరేంద్ర మోదీ ఆర్ కేసీఆర్ మిల్కర్ ఆప్కే జేబ్ సే పైసా లేతే హై నరేంద్ర మోదీ కేసీఆర్ ఇద్దరు కలిసి जेबुल्लो डबुलु दोचुकुंटुन्नारु तो हमने शुरुआत में वायदे किए छह वायदे किए मेमु मोट्टमोदटिगा आरु ग्यारंटीलनु प्रवेशपेट्टाम और ये सिर्फ वायदे नहीं है ये ग्यारंटी है और इन ग्यारंटी को हम पहली कैबिनेट मीटिंग में हमारा चीफ मिनिस्टर कानून बनाएगा इदि ई आरु ग्यारंटीलु अनेदि ओका ओका प्रामिस कादु ओका हामी कादु మా యొక్క ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటి క్యాబినెట్ మీటింగ్ లోనే మా యొక్క ప్రభుత్వం ఈ యొక్క ఆరు హామీలను నెరవేరుస్తుంది యా మహిళలే ఆయి ఇక్కడ మహిళలు ఉన్నారు ఆజ్ ఆప్ గ్యాస్ సిలిండర్ కిత్నే కా ఖరీదతీ హై ఈ రోజు మీరు ఇంట్లో నుంచి బయలుదేరినప్పుడు ఎంత టైం అయ్యింది కిత్నే కా ఆతా హై మీరు మీరు అందరూ అమ్మా మీ గురించి మాట్లాడుతున్నారు రాహుల్ గాంధీ గారు 1200 కా ఆతా హై कांग्रेस पार्टी की सरकार आएगी प्रजाला सरकार आएगी 500 रुपए का आपका गैस सिलेंडर होगा मेरे को गैस सिलेंडर इपड़ 1200 रुपए के गैस सिलेंडर कांग्रेस पार्टी अधिकार में तरह 500 रुपए के 500 रुपए के गैस सिलेंडर में इवट जरूर बस के लिए आप महीने में कितना पैसा देती है मेरे बस प्रयाणमान बस किराए कबूल कितना पैसा लगता है बस के लिए महीने में मेरे को नेल की 2000 लगता है మీకు నెలలో మీరు నెలలో బస్సులో ప్రయాణం చేయడానికి ఎంత 2000 రూపాయలు ఖర్చు అవుతాయా మీకు కాంగ్రెస్ పార్టీకి సర్కార్ ఆయేగీ తెలంగాణకి మహిళలకు బస్ కి లియే 1 రూపాయా నహీ దేనా పడేగా ఫ్రీ మే హోగా పూరా తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలందరికి తెలంగాణ రాష్ట్ర బస్సులు ఎక్కడికి వెళ్ళినా గాని ఒక్క రూపాయి కూడా అవసరం ఉండదు మీరు ఫ్రీగా బస్సులు ఎక్కేసి ఎక్కడికైనా తిరగొచ్చు हर महीने 2500 रुपए बैंक अकाउंट में 700 रुपए गैस सिलेंडर के बचे 2000 रुपए बस के बचे मतलब तकरीबन 5000 रुपए महीने के कांग्रेस पार्टी आपके बैंक अकाउंट में डाल रही है प्रति नेला మీకు 2500 రూపాయలు మీ బ్యాంక్ అకౌంట్ లోకి వస్తాయి గ్యాస్ సిలిండర్ మీద మీరు 700 రూపాయలు ఆదా చేయొచ్చు బస్ ఛార్జీల మీద 2000 రూపాయలు ఆదా చేయొచ్చు మొత్తం కలిపి మీకు 5000 రూపాయలు మీకు ఆదా అవుతుంది కిసాన్ ఆత్మహత్య करता है కేసీఆర్ के सरकार में 8000 किसानों ने आत्महत्या की हम किसानों की रक्षा करेंगे केसीआर యొక్క ప్రభుత్వంలో 8000 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు మేము రైతులకు అండగా ఉంటాము మద్దతుగా ఉంటాము వాళ్ళ కోసం మేము పని చేస్తాము 15000 రూపాయ हर एकड़ के लिए हम किसान के बैंक अकाउंट में डाल देंगे ప్రతి సంవత్సరం ఒక ఎకరానికి మేము 15000 రూపాయలు ఆ యొక్క రైతు యొక్క అకౌంట్ లో ఏటం జరుగుతుంది మజ్దూరుల के लिए 12000 రూపాయ రైతు కూలీల కోసం సంవత్సరానికి 12000 రూపాయలు వాళ్ళ యొక్క అకౌంట్ లో ఏటం జరుగుతుంది ఆర్ కిసానో కే లియే గ్యారెంటీ 24 గంటా ఫ్రీ మే బిజ్లీ రైతుల కోసం 24 గంటలు నాణ్యమైన కరెంట్ ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది హమారే జో బుజుర్గ్ లోగ్ హై ఉన్కే లియే చౌతా యోజన
మన యొక్క వృద్ధులో పెద్దలకందరికీ కూడా చేయుతయ్య అనే పథకం మీకు అండగా ఉంటుంది చాయ్ విధవా హో డిసేబుల్డ్ హో బుజుర్గ్ హో ఉన్కో 4000 రూపాయ సీదా మహీనే కా బ్యాంక్ అకౌంట్ కు వితంతులైనా వృద్ధులైనా వికలాంగులైనా గాని మీ అందరికి 6000 రూపాయలు డైరెక్ట్ గా మీ యొక్క అకౌంట్ లో వేయడం జరుగుతుంది ఉన్ యువాన్ సే జిస్సే మే కల్ రాత్ బాత్ కియా ఉన్కో మే కహనా చాతా హు ఆప్కే లియే కాంగ్రెస్ పార్టీ శిక్షా కే లియే ఆప్కో జబర్దస్త్ మదద్ కర్నే జా రహీ హై నేను ఎవరైతే నిన్న నిరుద్యోగులతో మాట్లాడటం జరిగిందో వారందరికీ నేను ఇక్కడి నుంచి ఈ సభా వేదిక నుంచి నేను మాట ఇస్తున్నాను మీ అందరి యొక్క తోడ్పాటుకి అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంటుంది బిఆర్ఎస్ నే సారే కే సారే స్కూల్ ఆర్ యూనివర్సిటీ ప్రైవేటైజ్ కర్ దియే ఈ యొక్క బిఆర్ఎస్ ప్రభుత్వం అన్ని స్కూల్స్ ని యూనివర్సిటీస్ ని ప్రైవేటైజ్ చేసింది అంత ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టింది సబ్సే పెహలే హమ్ పూరే తెలంగాణ మే హర్ మండల్ మే తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్ జహా అంగ్రేజీ సికాయి జాయేగి వో ఖోలేంగే మేము మొట్టమొదటిగా తెలంగాణలో ఉన్న అన్ని మండల కేంద్రాలలో కూడా ఇంటర్నేషనల్ స్కూల్స్ ని ప్రభుత్వం తరపున ఏర్పాటు చేసి మీ యొక్క చదువుకి మేము తోడ్పడటం జరుగుతుంది ఆర్ జో బి యువా కాలేజ్ కే లియే యూనివర్సిటీ కే లియే యా ట్యూషన్ కే లియే పఢాయి కర్ రహా హై ఉస్కో హమ్ 5 లాఖ్ రూపాయ తక్ కా సపోర్ట్ దేంగే ఎవరైతే యువకులు యూనివర్సిటీలో కావచ్చు ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్ళడానికి కావచ్చు వాళ్ళకి మేము 5 లక్షల రూపాయలు మేము వాళ్ళకి ఇవ్వటం స్కాలర్షిప్ కింద 5 లక్షల రూపాయలు ఇవ్వటం జరుగుతుంది ఆర్ ఆఖరి గ్రహజ్యోతి ఆఖరి స్కీమ్ గ్రహజ్యోతి ఆఖరి యొక్క పథకము గృహజ్యోతి అనే పథకం 200 యూనిట్ ముఫ్త్ మే బిజ్లీ 24 గంటే కే లియే మీకు 200 యూనిట్ల వరకు కరెంట్ అనేది ఉచితంగా ఇవ్వటం జరుగుతుంది 24 గంటలు మీరు కరెంట్ వాడుకున్నా 200 యూనిట్ వరకు కరెంట్ అనేది మీరు బిల్లు కట్టాల్సిన అవసరం లేదు ఏ సబ్ కామ్ పెహలీ క్యాబినెట్ మీటింగ్ మే హమ్ కర్ దేంగే ఈ అన్ని పనులు కూడా మొదటి క్యాబినెట్ సమావేశంలోనే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తుంది ఆర్ ఏ 6 కే 6 నయ కానూన్ బనేంగే ఇవి ఆరు కూడా ఆరు యొక్క పథకాలన్నీ కూడా అవి ప్రభుత్వ పథకాల కింద మారుతున్నాయి ఆజ్ ఏ గ్యారెంటీ హై కల్ ఏ కానూన్ హోంగే తెలంగాణ మే ఈ రోజు ఇది గ్యారెంటీ రేపు ఇదే చట్టం కింద మారబోతుంది భాయి ఔర్ బెహనో ఆప్కో యాద్ హోగా కుచ్ మహీనే పెహలే బీజేపీ కే లోగ్ అప్ని ఛాతీ ఫైలాయి ఘూమ్ రహే థే సోదర సోదరి మనలారా మీ అందరికీ తెలుసు కొన్ని నెలల ముందు బీజేపీ వాళ్ళ యొక్క ఛాతీ విరుచుకొని వాళ్ళు ప్రజల్లో తిరుగుతూ ఉన్నారు నరేంద్ర మోదీజీ అమిత్ షాజీ ఆతే థే బడే బడే భాషణ్ కర్తే థే బీజేపీ కే లోగ్ ఛాతీ ఫులాయి ఘూమ్తే రహతే థే నరేంద్ర మోడీ అమిత్ షా వాళ్ళు వస్తుంటారు ప్రజల్లో తిరుగుతుంటారు వాళ్ళని చూసి బీజేపీ వాళ్ళందరూ కూడా ఛాతీని ఎగరేసేసి తిరగటం జరుగుతూ ఉంది హమారా సబ్సే పెహలా కామ్ హమ్నే ఉన్కి సారీ కి గ్యాస్ నికాల్ ది మేము మొట్టమొదటి మేము చేసే పని వారి యొక్క గాలి తీసేస్తాం ఉన్కే సారే చారో టైర్ పంచర్ కర్ దియే ఉన్కి గాడీకి ఆ యొక్క కారు కి 4కి 4 టైర్లు కూడా కాంగ్రెస్ పార్టీ పంచర్ చేయడం జరుగుతుంది ఖతం కర్ దియా బీజేపీకి బీజేపీని మేము మొత్తం మీద అంతం చేసేస్తాం పార్టీ రాజకీయంగా అబ్ ఏ జో 3 పార్టీయా హై ఏ ఏక్ సాత్ కామ్ కర్తీ హై ఈ 3 పార్టీలు ఏ ఉన్నాయో వారు కలిసి మెలిసి పని చేస్తూ ఉంటారు బీజేపీ బిఆర్ఎస్ ఆర్ ఎంఐఎం బీజేపీ బిఆర్ఎస్ ఎంఐఎం ఈ 3 పార్టీలు కూడా కలిసి పని చేస్తున్నాయి గమనించండి ఢిల్లీ మే నరేంద్ర మోదీకి బిఆర్ఎస్ మదద్ కర్తీ హై తెలంగాణ మే బిఆర్ఎస్ కి నరేంద్ర మోదీ మదద్ కర్తా హై ఢిల్లీలో బిఆర్ఎస్ నరేంద్ర మోడీకి మద్దతు పలుకుతూ ఉంటుంది తెలంగాణలో నరేంద్ర మోడీ ఇక్కడ బీఆర్ఎస్ కి కేసీఆర్ కి మద్దతు పలుకుతా ఉన్నాడు ఆప్ దేఖియే మే నరేంద్ర మోదీ బీజేపీ సే లడతా హూ మేరే ఉపర్ 24 కేసు మీ అందరూ చూస్తున్నారు నేను నరేంద్ర మోడీ మీద బీజేపీ మీద పోరాటం చేస్తా ఉన్నాను నా మీద 24 కేసులు పెట్టారు ఈడీనే మేర్సే 55 గంటే సవాల్ పూచారు ఈ యొక్క ఈడీ అనేది నాతో 55 గంటలు నన్ను ప్రశ్నించడం జరిగింది 5 దిన్ కే లియే 12 రోజులు పూర్తిగా హర్ రోజు 12 గంటే 5 దిన్ కే లియే ప్రతిరోజు 12 గంటలు చొప్పున 5 రోజులు నన్ను పిలిచి ప్రశ్నించడం జరిగింది మేరీ లోక్ సభకి మెంబర్షిప్ రద్దు కర్ది నా యొక్క పార్లమెంటు ఎంపీగా ఉన్న నా యొక్క సభ్యత్వాన్ని రద్దు చేసి పారేశారు మేరా సర్కారీ ఘర్ చీన్ లియా నా యొక్క ప్రభుత్వ ఇల్లును కూడా ఖాళీ చేపించారు జబ్ ఇన్హోనే మేరా సర్కారీ ఘర్ చీనా మేనే కా లే లో ఘర్ ముజే నీచే తుమారా ఘర్
వాళ్ళు నరేంద్ర మోడీ నాయక ప్రభుత్వం కేటాయించిన ఇల్లును తీసుకున్నారు నేను అన్నాను తీసుకోని ఇల్లు నాకు వద్దు నువ్వు తీసుకో అని చెప్పి చెప్పాను మేరే పాస్ హిందుస్థాన్ మే కరోడో ఘర్ హై హర్ గరీబ్ వ్యక్తి కే దిల్ మే మేరా ఘర్ హై నేను నాకు భారతదేశ వ్యాప్తంగా కోట్ల ఇల్లు ఉన్నాయి సోదర సోదరీమణులారా కేసీఆర్ మీద నరేంద్ర మోడీ ఒక కేసు కూడా పెట్టడం జరగలేదు ఎమ్మెల్యే షిప్ రద్దీకి అతని యొక్క ఎమ్మెల్యే షిప్ ని కూడా రద్దు చేయడం జరగలేదు ఘర్ నై చిన అతని ఇల్లును కూడా తీసుకోవడం జరగలేదు क्योंकि ये दोनों एक साथ काम करते हैं ఎందుకంటే వీళ్ళిద్దరు కలిసి పని చేస్తారు లోక్‌సభ में 24 घंटा बीआरएस उनकी मदद करती है లోక్‌సభలో 24 గంటలు కూడా ఈ యొక్క బీఆర్ఎస్ వాళ్ళకి సపోర్ట్ గా మద్దతు ఇస్తా ఉంటుంది और यहां पे इन दोनों का लक्ष्य कांग्रेस पार्टी को हराने का है ఇక్కడ వారి ఇద్దరి యొక్క ఏకైక లక్ష్యం कांग्रेस पार्टी ని ఓడగొట్టడమే तीसरी पार्टी एमआईएम మూడో पार्टी एमआईएम जहां भी कांग्रेस पार्टी चुनाव लड़ती है वहां पे एमआईएम टिकट दे देती है कांग्रेस पार्टी पोटी जैसा उठो एमआईएम अकड़ के लिए अभ्यर्थी उनकी एमएलए की लिस्ट आप देखो तो सारे के सारे एमएलए बीजेपी की मदद करने के होते हैं वारमएल लिस्ट चीज अन्नी चोट बीजेपी वारी की मदद पलता महाराष्ट्र में आसाम में गुजरात में मध्य प्रदेश में छत्तीसगढ़ में जहां भी कांग्रेस पार्टी बीजेपी से लड़ती है वहां हमारे को तंग करने के लिए हमारे वोट काटने के लिए एमआईएम खड़ी हो जाती है देशव्याप्त महाराष्ट्र कावचो गुजरात कावचो अन्नी राष्ट्रालो कूडा बेंगाल कावचो अन्नी राष्ट्रालो कूडा कांग्रेस पार्टी एक्कडैते पोटी चेस्तुंदो माको ఒక ఓటు తీర్చడానికి कांग्रेस पार्टी की నష్టం చేయడానికి बीजेपी की कांग्रेस मध्य ఎక్కడైతే డైరెక్ట్ ఫైట్ ఉంటుందో ఈ యొక్క ఎంఐఎం ఎల్ అక్కడ పోటీ చేయడం జరుగుతుంది लड़ाई बीआरएस और कांग्रेस के बीच में है बीआरएस कांग्रेस के मध्य और हम बीआरएस को यहाँ पे हराने जा रहे मैं वो इकड़ा बीआरएस ने हम छोड़ेंगे नहीं उनको संदेह हम ले दो और फिर उसके बाद दिल्ली में नरेंद्र मोदी को हराएंगे जीरी तरवा दिल्ली में नरेंद्र मोदी ने ओडगटन जरूर उसने पूरे देश में नफरत और हिंसा फैला रखी है अतन भारत देश में व्याप्त व्यतिरेक भाव हिंसा ने प्रज्वलिस्ना प्रचार हम नफरत के बाजार में मोहब्बत की दुकान खोलने जा रहे मेमो आ विद्वेश बाजार लो प्रेम अने दुका मे तेरबो इसीलिए कांग्रेस पार्टी को पूरा का पूरा यहां समर्थन दीजिए दाने कोसम कांग्रेस पार्टी की परिपूर्ण मदत कोर जरूरत यहां पे हमने बब्बर शेड खोल रखा है ఇక్కడ మేము ఒక పులిని మీకు తయారు చేసి ఇచ్చాము ఇస్కా పూరా సమర్థన్ కీజియే ఇతనికి పూర్తి మద్దతు ఇవ్వండి మీరు నేనే జగ్గా కా యాత్రా మే కామ్ దేఖా తా బహుత్ అచ్చా కామ్ కర్తా హై జనతా సే జుడా హువా ఆద్మీ హై నేను నా యొక్క భారత్ జోడో యాత్రలో భాగంగా జగ్గారెడ్డి యొక్క పరిచయాన్ని చూశాను అతను ఎంత కష్టపడి పని చేస్తాడో ఎంత పద్ధతిగా పని చేస్తాడో నేను దగ్గర నుండి చూశాను అతనికి మీరు మద్దతు ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నాను దిల్ దిల్ సే కామ్ కర్తా హై గుండెతో కలిసి పని చేస్తాడో మనసుతో పని చేస్తాడో ఇస్కో భారీ బహుమతిగా జితాయే ఇతన్ని పెద్ద బహుమతితో పెద్ద మెజారిటీతో ఇక్కడ గెలిపియండి ఆప్ సబ్కా దిల్ సే బహుత్ బహుత్ ధన్యవాద్ నమస్కార్ జై హింద్ జై తెలంగాణ మీ అందరికి నా యొక్క మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు జై హింద్ జై కాంగ్రెస్ జై తెలంగాణ जिस मिनिस्ट्री में पैसा बनता है वो केसीआर जी ने अपने परिवार को दे रखी है शराब जमीन और रेत इन तीनों में सबसे ज्यादा पैसा बनता है और ये तीनों को तीनों केसीआर के किसी ना किसी परिवार किसी ना किसी रिश्तेदार के हाथ में बोलो सर राहुल गांधी केसीआर सार तेलंगाना इच्छा सोनिया गांधी गार तेलंगाना राहुल गांधी गार इच्छिर कदा केसीआर मी भूमुलनी गुंजुकुंटुन्नाडु अर्थमैंदा इंका गुंजुकुंटाडु सार यंत्रण हुषारुडु गंडि उन्नै कूडा वीक्ते आयता अच्छा ट्रांसलेशन कर रहे हो ओके ठीक अच्छा है तो केसीआर कहते हैं कि कांग्रेस पार्टी ने क्या किया केसीआर जी जिस सड़क पे आप चलते हो वो कांग्रेस पार्टी ने बनाई
तो केसीआर जी जिस सड़क पे आप चलते हो वो कांग्रेस पार्टी ने बनाई। केसीआर गारु మీరు ఏదైతే పరిపాలన సాగిస్తున్నారో అది కాంగ్రెస్ పార్టీ యొక్క దయ వల్ల వచ్చింది। జిస్ స్కూల్ మే ఆప్ పడే జిస్ యూనివర్సిటీ మే ఆప్ గయే వో కాంగ్రెస్ పార్టీ నే బనాయి। ఏ పాఠశాలలో అయితే మీరు చదివారో ఏ యూనివర్సిటీ ఏ విశ్వవిద్యాలయంలో అయితే మీరు చదివారో అది కాంగ్రెస్ పార్టీ వల్ల వచ్చింది। హైదరాబాద్ జిస్సే ఆప్ రోజ్ కరోడో రూపాయ చోరీ కర్తే హో ఇస్కో దునియా మే కాంగ్రెస్ పార్టీ నే మషూర్ బనాయా థా। హైదరాబాద్ నుంచి మీరు రోజు కోట్ల రూపాయలు ఏదైతే దోపిడీ చేస్తున్నారో అది ప్రపంచవ్యాప్తంగా ఏదైతే ఘనత సాధించిందో అది కాంగ్రెస్ పార్టీ వల్ల వచ్చింది। సవాల్ ఏ నే ఏ కి కాంగ్రెస్ పార్టీ నే క్యా కియా, సవాల్ ఏ హే కి ఆప్నే క్యా కియా। ప్రశ్న కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది అనేది ప్రశ్న కాదు, మీరేం చేశారు అనేది ప్రశ్న। 10 సాల్ సే ఆప్ సర్కార్ మే హో, మీరు 10 సంవత్సరాలు ప్రభుత్వంలో అధికారంలో ఉన్నారు। ధరణి పోర్టల్ సే ఆప్నే తెలంగాణ కి గరీబ్ జనతా కి జమీన్ లూటీ। धरणी पोर्टल लो मेरे तेलंगाना योक्का बीजल योक्का भूमिलो गुंजुकुन्नारू। आपने जनता को कहा कि हम कंप्यूटराइजेशन कर रहे हैं और कंप्यूटराइजेशन के बहाने आपने 20 लाख लोगों से उनकी जमीन छीनी और अपने मित्रों को पकड़ा दी। मेरे कंप्यूटराइजेशन जैसे-जैसे भूमिलो रिकॉर्ड लंता कंप्यूटर लो पेड़तुना मंजी पेंदार गानी 20 लक्षल मंदी योक्का भूमिलो मेरे लाक्कोटम जरिगिंदी। कलेश्वरम डैम में आपने 1,00,000 करोड़ रुपए तेलंगाना की जनता से छीना। కాళేశ్వరం యొక్క డ్యామ్ లో 1,00,000 కోట్ల అవినీతి మీరు తెలంగాణ యొక్క ప్రజల యొక్క సొమ్ముని 1,00,000 కోట్ల మీరు గుంజుకున్నారు। భాయో బెహనో మెనే అప్నీ ఆంఖో సే డ్యామ్ దేఖా। సోదర సోదరి మల్లారా నేను నా యొక్క సొంత కళ్ళతోటి నేను ఎల్లి డ్యామ్ ని పరిశీలించాను। డ్యామ్ కే ఖంబో పర్ క్రాక్ ఆర్ చుకే హై, డ్యామ్ యొక్క స్తంభాలన్నీ పగులబడి ఉన్నాయి। పూరా కా పూరా డ్యామ్ నీచే ధస్ గయా హై జమీన్ మే, మొత్తం డ్యామ్ అంతా కిందికి కుంగిపోయి ఉంది। आपके जेब में से केसीआर ने लाखों करोड़ रुपए उस डैम के लिए लिए। केसीआर डैम पेर मीद मन अंदर मी अंदर जेबुल्लों 1,00,000 करोड़ दोचुकुन्नाडु। 8,000 किसानों ने तेलंगाना में आत्महत्या की है। 8,000 मंदी रैतुलु ई ओक तेलंगाणा प्रभुत्वं वच्चिन तर्वात आत्महत्या चेसुकुन्नारु। कल शाम मैं तेलंगाणा के युवाओं के साथ बैठा। నిన్న సాయంత్రం నేను తెలంగాణ యొక్క యువకులతోటి కలిసి మాట్లాడటం జరిగింది। లక్షో రూపాయ ఉన్నోనే పడాయి కే లియే దియే, కాలేజ్ కే లియే, యూనివర్సిటీ కే లియే, ఎగ్జామ్ కే లియే, కాంపిటీటివ్ ఎగ్జామ్ కి ట్రైనింగ్ కే లియే। వాళ్ళు లక్షల రూపాయలు వాళ్ళు చదువుకున్న కోచింగ్ సెంటర్ల ఫీజులు కావచ్చు, వాళ్ళ యొక్క పరీక్షల యొక్క ఫీజులు, ఎగ్జామ్స్ యొక్క ఫీజులు కావచ్చు, లక్షల రూపాయలు తెలంగాణ యొక్క యువతలు ఖర్చు పెట్టడం జరిగింది। మెహనత్ కరి పైసా దియా మగర్ నౌకరీ నహీ మిలీ। వాళ్ళు డబ్బులేదో ఖర్చు పెట్టారు కానీ వాళ్ళకు ఉద్యోగాలు అనేది రాలేదు। లైన్ లగీ హై, లాఖో యువాకి లైన్ లగీ హై తెలంగాణ మే జో నౌకరీ చాతే హై, రోజ్గార్ చాతే హై। ఉద్యోగాల కోసం, ఉపాధి కోసం లక్షల మంది నిరుద్యోగులు, విద్యార్థులు, నిరుద్యోగులు, యువకులందరూ కూడా లైన్ నిలబడి ఉన్నారు। ఆప్నే ఉన్కే లియే కుచ్ నహీ కియా, మీరు వారి కోసం ఏమీ చేయలేదు। ఆప్ ఉన్సే మిల్తే తక్ నహీ, మీరు వాళ్ళని కలవడానికి కూడా ఇష్టపడరు, ఎప్పుడు కలిసేందుకు అవకాశం కూడా ఇవ్వరు। పేపర్ లీక్ హువా, ఆప్కే లోగోనే పేపర్ లీక్ కియా, ఆప్నే ఉన్కి బాత్ 2 మినిట్ కే లియే నహీ సునీ। మీ వాళ్ళు మీకు చెందిన వ్యక్తులు పేపరు లీక్ చేశారు, అయినా గానీ మీరు వాళ్ళకి 2 నిమిషాలు కూడా వాళ్ళకి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా వాళ్ళ మాట వినటం జరగలేదు। ఏ లోక్ తెలంగాణకే భవిష్యం హై, ఏ యువా ఇస్ ప్రదేశ్ కో ఆగే, మీరు ఈ ఒక యువకులు తెలంగాణ యొక్క భవిష్యత్తు, మీరు ఈ తెలంగాణని ముందుకు తీసుకెళ్ళడానికి మీరు ఉన్నారు। ఆప్కే పాస్ ఇన్సే మిల్నే కా టైం హీ నహీ హై, మీకు కనీసం ఈ యొక్క విద్యార్థులు, ఈ నిరుద్యోగుల యువకులతో కలవడానికి టైమే లేదు మీకు। బా సర్కార్ ఓ దొరాల సర్కార్ మే ఫరక్ క్యా హై, సోదర సోదరి మల్లారా మీకు ఈ ప్రభుత్వం మీద, గత ప్రభుత్వం మీద మీకు తేడా అనేది మీరు గమనిస్తున్నారా? జహా భీ కాంగ్రెస్ పార్టీకి సర్కార్ ఆతీ హై, మే సీఎం సే బాత్ కర్తా హూ, ఉస్సే కహతా హూ कि देखिए जितना पैसा विपक्ष ने गरीबों से छीना, किसानों से छीना, मजदूरों से छीना, युवाओं से छीना, उतना पैसा आप उसको वापस दीजिए। कांग्रेस पार्टी एक्कडैते प्रभुत्वं एर्पड़तायो नेनु मा योक्क मुख्यमंत्री चेप्तानु,
ఎక్కడి నుంచి రైతుల నుంచి నిరుద్యోగుల నుంచి విద్యార్థుల నుంచి ఆ ప్రభుత్వాలు ఏదైతే డబ్బు దోచుకుంటారో తిరిగి మళ్ళీ వాళ్ళకి ఆ డబ్బు ఇవ్వాలని చెప్పి నేను చెప్తా ఉంటాను. నరేంద్ర మోదీ ఆర్ కేసీఆర్ మిల్కర్ ఆప్కే జేబ్ సే పైసా లేతే నరేంద్ర మోడీ కేసీఆర్ ఇద్దరు కలిసి మీ యొక్క జేబుల్లో నుంచి డబ్బులు దోచుకుంటున్నారు. తో హమ్నే షురువాత్ మే వాయిదే కియే, ఛే వాయిదే కియే. మేము మొట్టమొదటిగా 6 గ్యారంటీలను ప్రవేశపెట్టాం. ఆర్ యే సిర్ఫ్ వాయిదే నహీ హై, యే గ్యారంటీ హై. ఆర్ ఇన్ గ్యారంటీ కో హమ్ పహలీ క్యాబినెట్ మీటింగ్ మే హమారా చీఫ్ మినిస్టర్ కానూన్ బనాయేగా. ఇది ఈ 6 గ్యారంటీలు అనేది ఒక యొక్క ప్రామిస్ కాదు, ఒక హామీ కాదు. మా యొక్క ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటి క్యాబినెట్ మీటింగ్ లోనే మా యొక్క ప్రభుత్వం ఈ యొక్క 6 హామీలను నెరవేరుస్తుంది. యా మహిళా ఆయి, ఇక్కడ మహిళలు ఉన్నారు. ఆజ్ ఆప్ గ్యాస్ సిలిండర్ కితనే కా ఖరీదతి హై? ఈ రోజు మీరు ఇంట్లో నుంచి బయలుదేరినప్పుడు ఎంత టైం అయింది? కితనే కా ఆతా హై? మీరు మీరు అందరూ అమ్మా మీ గురించి మాట్లాడుతున్నారు. రాహుల్ గాంధీ గారు 1200 కా ఆతా హై? కాంగ్రెస్ పార్టీకి సర్కార్ ఆయేగి, ప్రజల సర్కార్ ఆయేగి. 500 రూపాయ కా ఆప్కా గ్యాస్ సిలిండర్ హోగా. మీకు గ్యాస్ సిలిండర్, గ్యాస్ సిలిండర్ ఇప్పుడు 1200 రూపాయలకు వచ్చే గ్యాస్ సిలిండర్ కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చిన తర్వాత 500 రూపాయలకి వస్తుంది. 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్ మీకు ఇవ్వడం జరుగుతుంది. బస్ కెలే ఆప్ మహీనే మే కితనా పైసా దేతి హై? మీరు బస్సుల్లో ప్రయాణం చేయడానికి బస్సు కిరాయి కింద ఎన్ని డబ్బులు ఇస్తారు? కితనా పైసా లగ్తా బస్ కెలే మహీనే మే? మీకు నెలకి 2000 లగ్తా హై? మీకు నెలలో, మీరు నెలలో బస్సులో ప్రయాణం చేయడానికి ఎంత 2000 రూపాయలు ఖర్చు అవుతాయా మీకు? కాంగ్రెస్ పార్టీకి సర్కార్ ఆయేగి, తెలంగాణకి మహిళలకు బస్ కి లియే 1 రూపాయా నహీ దేనా పడేగా, ఫ్రీ మే హోగా పూరా. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలందరికీ తెలంగాణ రాష్ట్ర బస్సులు ఎక్కడికి వెళ్ళినా కానీ ఒక్క రూపాయి కూడా అవసరం ఉండదు. మీరు ఫ్రీగా బస్సులు ఎక్కేసేసి ఎక్కడికైనా తిరగొచ్చు. హర్ మహిళే 2500 రూపాయ బ్యాంక్ అకౌంట్ మే, 700 రూపాయ గ్యాస్ సిలిండర్ కి బచే, 2000 రూపాయ బస్ కి బచే. మతలబ్ తక్రీబన్ 5000 రూపాయ మహీనే కి కాంగ్రెస్ పార్టీ ఆప్కే బ్యాంక్ అకౌంట్ మే డాల్ రహీ హై. ప్రతి నెల మీకు 2500 రూపాయలు మీ బ్యాంక్ అకౌంట్ లోకి వస్తాయి. గ్యాస్ సిలిండర్ మీద మీరు 700 రూపాయలు ఆదా చేయొచ్చు, బస్సు ఛార్జీల మీద 2000 రూపాయలు ఆదా చేయొచ్చు. మొత్తం కలిపి మీకు 5000 రూపాయలు మీకు ఆదా అవుతుంది. కిసాన్ ఆత్మహత్య కర్తా హై, కేసీఆర్ కే సర్కార్ మే 8000 కిసానో నే ఆత్మహత్య కి, హమ్ కిసానో కి రక్షా కరేంగే. కేసీఆర్ యొక్క ప్రభుత్వంలో 8000 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. మేము రైతులకి అండగా ఉంటాము, మద్దతుగా ఉంటాము, వాళ్ళ కోసం మేము పనిచేస్తాము. 15000 రూపాయ హర్ ఏకర్ కే లియే హమ్ కిసాన్ కే బ్యాంక్ అకౌంట్ మే డాల్ దేంగే. ప్రతి సంవత్సరం ఒక ఎకరానికి మేము 15000 రూపాయలు ఆ యొక్క రైతు యొక్క అకౌంట్ లో వేయటం జరుగుతుంది. మజ్దూరో కే లియే 12000 రూపాయ, రైతు కూలీల కోసం సంవత్సరానికి 12000 రూపాయలు వాళ్ళ యొక్క అకౌంట్ లో వేయటం జరుగుతుంది. ఆర్ కిసానో కే లియే గ్యారంటీ 24 ఘంటా ఫ్రీ మే బిజ్లి, రైతుల కోసం 24 గంటలు నాణ్యమైన కరెంటు ఉచితంగా ఇవ్వటం జరుగుతుంది. హమారే జో బుజుర్గ్ లోగ్ హై ఉన్కే లియే చేయుత యోజన, మన యొక్క వృద్ధులు పెద్దలకు అందరికి కూడా చేయుత అనే పథకం మీకు అండగా ఉంటుంది. చాయ్ విధవా హో, డిసేబుల్డ్ హో, బుజుర్గ్ హో, ఉన్కో 4000 రూపాయ సీదా మహీనే కా బ్యాంక్ అకౌంట్. వితంతువులైనా వృద్ధులైనా వికలాంగులైనా కానీ మీ అందరికి 6000 రూపాయలు డైరెక్ట్ గా మీ యొక్క అకౌంట్ లో వేయటం జరుగుతుంది. ఉన్ యువాన్ సే జిస్సే మే కల్ రాత్ బాత్ కియా ఉన్కో మే కహనా చాతా హూ, ఆప్కే లియే కాంగ్రెస్ పార్టీ శిక్షా కే లియే ఆప్కో జబర్దస్త్ మదద్ కర్నే జారీ హై. నేను ఎవరైతే నిన్న నిరుద్యోగులతో మాట్లాడటం జరిగిందో వారందరికి నేను ఇక్కడ నుంచి ఈ సభా వేదిక నుంచి నేను మాట ఇస్తున్నాను. మీ అందరి యొక్క తోడ్పాటుకి అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంటుంది. బిఆర్ఎస్ నే సారే కే సారే స్కూల్ ఆర్ యూనివర్సిటీ ప్రైవేటైజ్ కర్ దియే. ఈ యొక్క బిఆర్ఎస్ ప్రభుత్వం అన్ని స్కూల్స్ ని యూనివర్సిటీస్ ని ప్రైవేటైజ్ చేసింది, అంత ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టింది. సబ్సే పెహలే హమ్ పూరే తెలంగాణ మే హర్ మండల్ మే తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్ జహా అంగ్రేజీ సిఖాయి జాయేగి వో ఖోలేంగే. మేము మొట్టమొదటిగా తెలంగాణలో ఉన్న అన్ని మండల కేంద్రాలలో కూడా ఇంటర్నేషనల్ స్కూల్స్ ని ప్రభుత్వం తరపున ఏర్పాటు చేసి మీ యొక్క చదువుకి మేము తోడ్పాటు ఇవ్వడం జరుగుతుంది. ఆర్ జో బి యువా కాలేజ్ కే లియే యూనివర్సిటీ కే లియే యా ట్యూషన్ కే లియే పఢాయి కర్ రహా హై ఉస్కో హమ్ 5 లాఖ్ రూపాయ కా సపోర్ట్ దేంగే. ఎవరైతే యువకులు యూనివర్సిటీలో కావచ్చు, ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్ళటానికి కావచ్చు, వాళ్ళకి మేము 5 లక్షల రూపాయలు
మేము వాళ్ళకి ఇవ్వటం స్కాలర్షిప్ కింద 5 లక్షల రూపాయలు ఇవ్వటం జరుగుతుంది ఆర్ ఆఖరి గృహజ్యోతి ఆఖరి స్కీమ్ గృహజ్యోతి ఆఖరి యొక్క పథకము గృహజ్యోతి అనే పథకం 200 యూనిట్ ముఫ్త్ మే బిజ్లీ 24 గంటే కే లియే మీకు 200 యూనిట్ల వరకు కరెంట్ అనేది ఉచితంగా ఇవ్వటం జరుగుతుంది 24 గంటలు మీరు కరెంట్ వాడుకున్నా 200 యూనిట్ వరకు కరెంట్ అనేది మీరు బిల్లు కట్టాల్సిన అవసరం లేదు ఈ సబ్ కామ్ पहली कैबिनेट मीटिंग में हम कर देंगे यानी పనులు కూడా మొదటి కేబినెట్ సమావేశంలోనే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తుంది और ये 6 के 6 नए कानून बनेंगे ఇది ఆరు కూడా ఆరు యొక్క పథకాలన్నీ కూడా అవి ప్రభుత్వ పథకాల కింద మారుతున్నాయి आज ये గ్యారెంటీ है कल ये कानून होंगे తెలంగాణ में ఈ రోజు ఇది గ్యారెంటీ రేపు ఇదే చట్టం కింద మారబోతుంది भाई और बहनों आपको याद होगा कुछ महीने पहले बीजेपी के लोग अपनी छाती फैलाए घूम रहे थे सोदर सोदरी मनलारा मी अंदर के दिल से कोई नेलल मंदो बीजेपी वाले यक्को छाती विरचुकोनी वालो प्रजल्लो तिरुता उन्नारु नरेंद्र मोदी जी अमित शाह जी आते थे बड़े बड़े भाषण करते थे बीजेपी के लोग छाती फुलाए घूमते रहते थे नरेंद्र मोदी अमित शाह वालो वस्तुंटारो ప్రజల్లో తిరుగుతుంటారు వాళ్ళని చూసి బీజేపీ వాళ్ళందరూ కూడా ఛాతీని ఎగరేసేసి తిరగడం జరుగుతోంది హమారా సబ్సే పెహలా కామ్ హమ్నే ఉన్కి సారీ కి గ్యాస్ నికాల్ ది మేము మొట్టమొదటి మేము చేసే పని వారి యొక్క గాలి తీసేస్తాం ఉన్కే సారే చారో టైర్ పంచర్ కర్ దియా ఉన్కి గాడి కి ఆ యొక్క కారు కి నాలుగు కి నాలుగు టైర్లు కూడా కాంగ్రెస్ పార్టీ పంచర్ చేయడం జరుగుతోంది खत्म कर दिया बीजेपी को बीजेपी ने मेमो मొత్తం మీద అంతం చేసేస్తాం पार्टी రాజకీయంగా अब ये जो तीन पार्टियां हैं ये एक साथ काम करती हैं ये మూడు పార్టీలు ఏతున్నాయి వారు కలిసి మెలిసి పని చేస్తా ఉంటారు बीजेपी बीआरएस और एमआईएम बीजेपी बीआरएस एमआईएम ये మూడు పార్టీలు కూడా కలిసి పని చేస్తున్నాయి గమనించండి दिल्ली में नरेंद्र मोदी की बीआरएस मदद करती है तेलंगाना में बीआरएस की नरेंद्र मोदी मदद करता है दिल्ली लो बीआरएस नरेंद्र मोदी की मदद పలుకుతా ఉంటుంది తెలంగాణలో नरेंद्र मोदी ఇక్కడ बीआरएस की केसीआर की मदद పలుకుతా ఉన్నాడు आप देखिए मैं नरेंद्र मोदी बीजेपी से लड़ता हूं मेरे ऊपर 24 केस है మీ అందరూ చూస్తున్నారు నేను नरेंद्र मोदी మీద बीजेपी మీద పోరాటం చేస్తా ఉన్నాను నా మీద 24 కేసులు పెట్టారు ईडी ने मेरे से 55 घंटे सवाल पूछे ईडी अने तो याब गंटल प्रश्न जी 5 दिन के लिए 12 रोज पूर्ति हर रोज 12 घंटे 5 दिन के लिए प्रति रोज 12 घंटल चोपना 5 रोज पीलि प्रश्न जी मेरी लोकसभा की मेंबरशिप रद्द कर दी ना ओक पार्लमेंट एंपी उन्ना सभ्यत्वा रद्द पारे मेरा सरकारी घर छीन लिया ना ओक प्रभुत्व इल्लू खाली चेप्चारु जब इन्होंने मेरा सरकारी घर छीना मैंने कहा ले लो घर मुझे नहीं चाहिए तुम्हारा घर वाल नरेंद्र मोदी ना ओक प्रभुत्वं केटायिंचिन इल्लु तीसुकुन्नारो नेनु अन्नानु तीसुकोनि इल्लु नाकु वद्दु नुव्वु तीसुको अनि चेप्पि चेप्पानु मेरे पास हिंदुस्तान में करोड़ों घर है हर गरीब व्यक्ति के दिल में मेरा घर है नेनु नाकु भारत देश व्याप्तंगा कोट्ल इल्लु उन्नायि सोदर सोदरी मनलारा केसीआर మీద నరేంద్ర మోడీ ఒక కేసు కూడా పెట్టడం జరగలేదు ఎమ్మెల్యేషిప్ రద్దునికి అతని యొక్క ఎమ్మెల్యేషిప్ ని కూడా రద్దు చేయడం జరగలేదు ఘర్ నై చిన అతని ఇల్లును కూడా తీసుకోవడం జరగలేదు క్యూకి యే దోనో ఏక్ సాత్ కామ్ కర్తే ఎందుకంటే వీరిద్దరు కలిసి పని చేస్తారు లోక్సభ మే 24 గంటా బిఆర్ఎస్ ఉన్కి మదద్ కర్తే లోక్సభలో 24 గంటలు కూడా ఈ యొక్క బిఆర్ఎస్ వాళ్ళకి సపోర్ట్ గా మద్దతు ఇస్తా ఉంటుంది ఆర్ యహా పే ఇన్ దోనో కా లక్ష్య కాంగ్రెస్ పార్టీ కో హరానే కా హై ఇక్కడ వారి ఇద్దరి యొక్క ఏకైక లక్ష్యం కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టడమే తీసరి పార్టీ ఎంఐఎం మూడో పార్టీ ఎంఐఎం జహాన్ బి కాంగ్రెస్ పార్టీ చునావ్ లడతీ హై వహాన్ పే ఎంఐఎం టికెట్ దే దేతీ హై ఎక్కడైతే కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తా ఉంటుందో ఎంఐఎం అక్కడికి వెళ్లి తన యొక్క అభ్యర్థులను నిలబెట్టడం జరుగుతా ఉంది ఉన్కి ఎమ్మెల్యే కి లిస్ట్ ఆఫ్ దేఖో తో సారే కే సారే ఎమ్మెల్యే బీజేపీ కి మదద్ కర్నే కే హోతే హై వారి యొక్క ఎమ్మెల్యేల యొక్క లిస్ట్ తీసుకోండి అన్ని చోట్ల కూడా బీజేపీ వారికి మద్దతు పలుకుతా ఉంది మహారాష్ట్ర మే అస్సాం మే
गुजरात में, मध्य प्रदेश में, छत्तीसगढ़ में, जहां भी कांग्रेस पार्टी बीजेपी से लड़ती है वहां हमारे को तंग करने के लिए, हमारे वोट काटने के लिए हम खड़ी हो जाती है। देशव्याप्त महाराष्ट्र कावचु, गुजरात कावचु, अन्नी राष्ट्रालो कूडा, बेंगाल कावचु, अन्नी राष्ट्रालो कूडा कांग्रेस पार्टी एक्कडैते पोटी चेस्तुंदो माकु ఒక ఓటు తీల్చడానికి, కాంగ్రెస్ పార్టీకి నష్టం చేయడానికి, బీజేపీకి కాంగ్రెస్ మధ్య ఎక్కడైతే డైరెక్ట్ ఫైట్ ఉంటుందో ఈ యొక్క ఎంఎంఎల్ అక్కడ పోటీ చేయడం జరుగుతుంది। లడాయి బిఆర్ఎస్ ఆర్ కాంగ్రెస్ కే బీచ్ మే హై, ఈ యొక్క పోరు బిఆర్ఎస్ యొక్క కాంగ్రెస్ కి మధ్యలో ఉంది। ఆర్ హమ్ బిఆర్ఎస్ కో యహాన్ పే హరానే జా రహే, మేము ఇక్కడ బిఆర్ఎస్ ని ఓడగొట్టబోతున్నాం, హమ్ ఛోడెంగే నీ ఉన్కో, దాంట్లో ఎటువంటి సందేహం లేదు। ఆర్ ఫిర్ ఉస్కే బాద్ दिल्ली में नरेंद्र मोदी को हराएंगे। दीन तरह दिल्ली में नरेंद्र मोदी ने ओडगट जरूर, उसने पूरे देश में नफरत और हिंसा फैला रखी है। अतन भारत देश में व्याप्त व्यतिरेक भाव हिंसा ने प्रज्वलित प्रचार, हम नफरत के बाजार में मोहब्बत की दुकान खोलने जा रहे हैं। मेमो आ विद्वेश बाजार लो प्रेम अने दुकाना मेम तेरबो, इसीलिए कांग्रेस पार्टी को पूरा का पूरा यहां समर्थन दीजिए। दानी कोसमो कांग्रेस पार्टी की कड़मी योका परिपूर्ण योका मदद दिया लंजे पिछले एक कोरोटम जरूरत होंगी। यहां पे हमने बब्बर शेर खोल रखा है, ये कड़म है वो योका पुनीति में को तैयार जैसी चमो, इसका पूरा समर्थन कीजिए, इतने की पूर्ति मदद दिवंडी मेरो। मैंने जगह का यात्रा में काम देखा था, बहुत अच्छा काम करता है, जनता से जुड़ा हुआ आदमी है। नेनो ना यक भारत जोड़ो यात्रालो बातना जग्गारेड्डी यक परितनानु चूसानु, अतनु एंत कष्टपड़ी पनि चेस्ताडो, एंत पद्धतिगा पनि चेस्ताडो, नेनु दग्गरुनि चूसानु, अतनिकि मीरु मदत इव्वालनि चेप्पि कोरुता उन्नानु। दिल दिल से काम करता है, गुंडेतो कलिसि पनि चेस्ताडो, मनसुतो पनि चेस्ताडो, इसको भारी बहुमत से यहां जिताइए, इतनि पेद्द बहुमत तो गेलपियंडी। आप सबका दिल से बहुत बहुत धन्यवाद, नमस्कार, जय हिंद, जय तेलंगाना। मी अंदर की ना योका मनस्फूर्ति का कृतज्ञता, जय हिंद, जय कांग्रेस, जय तेलंगाना। जिस मिनिस्ट्री में पैसा बनता है वो केसीआर जी ने अपने परिवार को दे रखी है, शराब, जमीन और रेत, इन तीनों में सबसे ज्यादा पैसा बनता है। और ये तीनों को तीनों केसीआर के किसी ना किसी परिवार, किसी ना किसी रिश्तेदार के हाथ में। बोलो सार, राहुल गांधी गारु एम चेप्तारंटे केसीआर सार तेलंगाण इच्चिंडु अवुनु कदा, सोनिया गांधी गारु तेलंगाण राहुल गांधी गारु इच्चिंडु कदा, केसीआर मी भूमुलनि गुंजुकुंटुन्नाडु, अर्थमैंदा, इंका गुंजुकुंटाडु, सार चेप्तारंटे हुषारुडु गंडि उंडे कूडा वीक्ते आयता। अच्छा आप ट्रांसलेशन कर रहे हो, ओके ठीक है, अच्छा है। तो केसीआर कहते हैं कि कांग्रेस पार्टी ने क्या किया। केसीआर जी, जिस सड़क पे आप चलते हो वो कांग्रेस पार्टी ने बनाई। मैं बीच में बोलते सर, बोलते रहो। तो केसीआर जी, जिस सड़क पे आप चलते हो वो कांग्रेस पार्टी ने बनाई। केसीआर गारो मेरे रहते परिपालन सागिस्तुनारो अदि कांग्रेस पार्टी ओक दय वल्ल वच्चिंदि। जिस स्कूल में आप पढ़े, जिस यूनिवर्सिटी में आप गए वो कांग्रेस पार्टी ने बनाई। ये पाठशालते चलीवारो, ये यूनिवर्सिटी, ये विश्वविद्यालय में चलीवारो अभी कांग्रेस पार्टी वल्ल वच्चिंदि। हैदराबाद, जिससे आप रोज करोड़ों रुपए चोरी करते हो, इसको दुनिया में कांग्रेस पार्टी ने मशहूर बनाया था। हैदराबाद నుంచి మీరు రోజు కోట్ల రూపాయలు ఏదైతే దోపిడీ చేస్తున్నారో అది ప్రపంచవ్యాప్తంగా ఏదైతే ఘనత సాధించిందో అది కాంగ్రెస్ పార్టీ వల్ల వచ్చింది। सवाल ये नहीं है कि कांग्रेस पार्टी ने क्या किया, सवाल ये है कि आपने क्या किया। प्रश्न कांग्रेस पार्टी ఏం చేసింది అనేది ప్రశ్న కాదు, మీరు ఏం చేశారు అనేది ప్రశ్న। 10 साल से आप सरकार में हो, మీరు 10 సంవత్సరాలు ప్రభుత్వంలో అధికారంలో ఉన్నారు। ధరణి పోర్టల్ से आपने తెలంగాణ की गरीब जनता की जमीन लूटी। ధరణి పోర్టల్ లో మీరు తెలంగాణ యొక్క బీదల యొక్క భూములను గుంజుకున్నారు। आपने जनता को कहा
कि हम कंप्यूटराइजेशन कर रहे हैं और कंप्यूटराइजेशन के बहाने आपने 20 लाख लोगों से उनकी जमीन छीनी और अपने मित्रों को पकड़ा दी। मेरो कंप्यूटराइजेशन जैसे ही भूमि लो रिकॉर्ड लंता कंप्यूटर लो बैठते ना मंजी पैंदार गाने युरुए लक्ष्य लो मंदी योग का भूमि लो मेरो लाख कोटन जरगिंदी। कलेश्वरम डैम में आपने 1,00,000 करोड़ रुपए तेलंगाना की जनता से छीना। कालेश्वरम योग का डैम लो 1,00,000 करोड़ अवनीति मेरे तेलंगाना योग का प्रजा योग का सम्मान 1,00,000 करोड़ मेरे गुंजुकुनारो। भाइयों और बहनों मैंने अपनी आंखों से डैम देखा। सोदर सोदरी मल्लारा నేను నా యొక్క సొంత కళ్ళతోటి నేను ఎల్లి డ్యామ్ ని పరిశీలించాను। డ్యామ్ కే ఖంబో పర్ క్రాక్ ఆర్ చుకే హై। డ్యామ్ యొక్క స్తంభాలన్నీ పగులబడి ఉన్నాయి। పూరా కా పూరా డ్యామ్ నీచే ధస్ గయా హై జమీన్ మే। మొత్తం డ్యామ్ అంతా కిందికి కుంగిపోయి ఉంది। ఆప్కే జేబ్ మే సే కేసీఆర్ నే లాఖో కరోడ్ రూపే ఉస్ డ్యామ్ కే లియే లియే। కేసీఆర్ ఆ యొక్క డ్యామ్ పేరు మీద మన అందరి మీ అందరి యొక్క జేబుల్లో నుంచి 1,00,000 కోట్ల రూపాయలు దోచుకున్నాడు। 8,000 किसानों ने तेलंगाना में आत्महत्या की है। 8,000 मंदी रैतुलु ई ओक तेलंगाणा प्रभुत्वं वच्चिन तर्वात आत्महत्य चेसुकुन्नारु। कल शाम मैं तेलंगाणा के युवाओं के साथ बैठा। निन्न सायंत्रं नेनु तेलंगाणा ओक युवकुलतोटि कलिसि माट्लाडटं जरिगिंदि। लाखों रुपए उन्होंने पढ़ाई के लिए दिए हैं, कॉलेज के लिए, यूनिवर्सिटी के लिए, एग्जाम के लिए, कॉम्पिटिटिव एग्जाम की ट्रेनिंग के लिए। वाळ्ळु लक्षल रूपायलु వాళ్ళు చదువుకున్న కోచింగ్ సెంటర్ల ఫీజులు కావచ్చు, వాళ్ళ యొక్క పరీక్షల యొక్క ఫీజులు, ఎగ్జామ్స్ యొక్క ఫీజులు కావచ్చు, లక్షల రూపాయలు తెలంగాణ యొక్క యువతను ఖర్చు పెట్టడం జరిగింది। మెహనత్ కరి పైసా దియా మగర్ నౌకరీ నహీ మిలి। వాళ్ళు డబ్బులేదో ఖర్చు పెట్టారు కానీ వాళ్ళకు ఉద్యోగాలు అనేది రాలేదు। లైన్ లగీ హై, లాఖో యువాకి లైన్ లగీ హై తెలంగాణ మే జో నౌకరీ చాతే, రోజ్గార్ చాతే। ఉద్యోగాల కోసం, ఉపాధి కోసం లక్షల మంది నిరుద్యోగులు, విద్యార్థులు, నిరుద్యోగులు, యువకులందరూ కూడా లైన్ నిలబడి ఉన్నారు। ఆపనే ఉన్కే లియే కుచ్ నహీ కియా, మీరు వారి కోసం ఏమీ చేయలేదు। ఆప్ ఉన్సే మిల్తే తక్ నహీ, మీరు వాళ్ళని కలవడానికి కూడా ఇష్టపడరు, ఎప్పుడు కలిసేందుకు అవకాశం కూడా ఇవ్వరు। పేపర్ లీక్ హువా, ఆప్కే లోగోనే పేపర్ లీక్ కియా, ఆప్నే ఉన్కీ బాత్ 2 మినిట్ కే లియే నహీ సునీ। మీ వాళ్ళు, మీకు చెందిన వ్యక్తులు పేపర్ లీక్ చేశారు, అయినా గానీ మీరు వాళ్ళకి 2 నిమిషాలు కూడా వాళ్ళకి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా వాళ్ళ మాటలు వినటం జరగలేదు। ఏ లోక్ తెలంగాణకే భవిష్య హై, ఏ యువక ఇస్ ప్రదేశ్ కో ఆగే। మీరు ఈ యొక్క యువకులు తెలంగాణ యొక్క భవిష్యత్తు, మీరు ఈ తెలంగాణని ముందుకు తీసుకెళ్ళడానికి మీరు ఉన్నారు। ఆప్కే పాస్ ఇన్సే మిల్నే కా టైం హీ నహీ హై, మీకు కనీసం ఈ యొక్క విద్యార్థులు, ఈ నిరుద్యోగుల యువకులతో కలవడానికి టైమే లేదు మీకు। బా సర్కార్ ఓ దొరాల సర్కార్ మే फरक क्या है? सोदर सोदरी मल्लारा మీకు ఈ ప్రభుత్వం మీద గత ప్రభుత్వం మీద మీకు తేడా అనేది మీరు గమనిస్తున్నారా? जहां भी कांग्रेस पार्टी की सरकार आती है, मैं सीएम से बात करता हूं, उससे कहता हूं कि देखिए जितना पैसा विपक्ष ने गरीबों से छीना, किसानों से छीना, मजदूरों से छीना, युवाओं से छीना, उतना पैसा आप उसको वापस दीजिए। कांग्रेस पार्टी ఎక్కడైతే ప్రభుత్వం ఏర్పడతాయో నేను మా యొక్క ముఖ్యమంత్రిని చెప్తాను, ఎక్కడి నుంచి అయితే రైతుల నుంచి, నిరుద్యోగుల నుంచి, విద్యార్థుల నుంచి ఆ ప్రభుత్వాలు ఏదైతే డబ్బు దోచుకుంటారో తిరిగి మళ్ళీ వాళ్ళకి ఆ డబ్బు ఇవ్వాలని చెప్పి నేను చెప్తా ఉంటాను। నరేంద్ర మోదీ ఆర్ కేసీఆర్ మిల్కర్ ఆప్కే జేబ్ సే పైసా లేతే హై। నరేంద్ర మోదీ, కేసీఆర్ ఇద్దరు కలిసి మీ యొక్క జేబుల్లో నుంచి డబ్బులు దోచుకుంటున్నారు। తో హమ్నే शुरुआत में वायदे किए हैं, 6 वायदे किए हैं। मैं वो मोटमोटी का 6 गारंटी ले प्रवेश बिट्टा हम, और ये सिर्फ वायदे नहीं हैं, ये गारंटी हैं, और इन गारंटी को हम पहली कैबिनेट मीटिंग में हमारा चीफ मिनिस्टर कानून बनाएगा। यदि ये 6 गारंटी लेने दी ओका ओका प्रॉमिस गा दो, ओका हामी गा दो, मा యొక్క ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటి క్యాబినెట్ మీటింగ్ లోనే మా యొక్క ప్రభుత్వం ఈ యొక్క 6 హామీలను నెరవేరుస్తుంది। यहां महिलाएं आई हैं, इकड़ा महिला उन्नारु। आज आप गैस सिलेंडर कितने का खरीदती हैं? ई रोज मेरे इंट्लो नुंची बयलुदेरिनप्पुडु एंत टाइम अयिंदि, कितने का आता है? मीरु मीरु अंदरू अम्मा मी गुरिंचे मात्लाडुतुन्नारु राहुल गांधी गारु, 1200 का आता है। कांग्रेस पार्टी की सरकार आएगी, प्रजाला सरकार आएगी, 500 रुपए का आपका गैस सिलेंडर होगा। మీకు గ్యాస్ సిలిండర్
గ్యాస్ సిలిండర్ ఇప్పుడు 1200 రూపాయలకు వచ్చే గ్యాస్ సిలిండర్ కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చిన తర్వాత 500 రూపాయలకు వస్తుంది 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్ మీకు ఇవ్వడం జరుగుతుంది బస్ కే లియే ఆప్ మహీనే మే కిత్నా పైసా దేతీ హై మీరు బస్సుల్లో ప్రయాణం చేయడానికి బస్సు కిరాయి కింద ఎన్ని డబ్బులు ఇస్తారు కిత్నా పైసా లగ్తా హై బస్ కే లియే మహీనే మే మీకు నెలకి 2000 లగ్తా హై మీకు నెలలో మీరు నెలలో బస్సులో ప్రయాణం చేయడానికి ఎంత 2000 రూపాయలు ఖర్చు అవుతాయా మీకు కాంగ్రెస్ పార్టీకి సర్కార్ ఆయేగీ తెలంగాణకి మహిళలకు బస్ కే లియే 1 రూపాయ నహీ దేనా పడేగా ఫ్రీ మే హోగా పూరా తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలందరికీ తెలంగాణ రాష్ట్ర బస్సులు ఎక్కడికి వెళ్ళినా గాని ఒక్క రూపాయి కూడా అవసరం ఉండదు మీరు ఫ్రీగా బస్సులు ఎక్కేసి ఎక్కడికైనా తిరగొచ్చు హర్ మహీనే 2500 రూపాయ బ్యాంక్ అకౌంట్ మే 700 రూపాయ గ్యాస్ సిలిండర్ కే బచే 2000 రూపాయ బస్ కే బచే మతలబ్ తక్రీబన్ 5000 రూపాయ మహీనే కే కాంగ్రెస్ పార్టీ ఆప్కే బ్యాంక్ అకౌంట్ మే డాల్ రహీ హై ప్రతి నెలా మీకు 2500 రూపాయలు మీ బ్యాంక్ అకౌంట్ లోకి వస్తాయి గ్యాస్ సిలిండర్ మీద మీరు 700 రూపాయలు ఆదా చేయొచ్చు బస్సు ఛార్జీల మీద 2000 రూపాయలు ఆదా చేయొచ్చు మొత్తం కలిపి మీకు 5000 రూపాయలు మీకు ఆదా అవుతుంది కిసాన్ ఆత్మహత్య కర్తా హై కేసీఆర్ కే సర్కార్ మే 8000 కిసానో నే ఆత్మహత్య కీ హమ్ కిసానో కీ రక్షా కరేంగే కేసీఆర్ యొక్క ప్రభుత్వంలో 8000 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు మేము రైతులకు అండగా ఉంటామో మద్దతుగా ఉంటామో వాళ్ళ కోసం మేము పని చేస్తాము 15000 రూపాయ హర్ ఏకర్ కే లియే हम किसान के बैंक अकाउंट में डाल देंगे प्रति संवरा मेम पद रूपये आयुक्त अकाउंट वेयटम जरूर मजदूरों के लिए 12000 रूपये रूली संवसरा पन्वेल रूपये वाल अकाउंट वेयटम जरूर और किसानों के लिए ग्यारंटी 24 घंटा फ्री में बिजली रैतम 24 घंटे नाण्यम करंट उचित इवट जरूर हमारे जो बुजुर्ग लोग हैं उनके लिए चलता योजना मन ओक वृद्धुंद चाहे विधवा हो डिसेबल्ड हो बुजुर्ग हो उनको 4000 रुपए सीधा महीने का बैंक अकाउंट में विधवंतना वृद्धुना विकलांग अंदर की 6000 रूपये डायरेक्ट अकाउंट जरूर उन युवाओं से जिससे मैं कल रात बात किया उनको मैं कहना चाहता हूं आपके लिए कांग्रेस पार्टी शिक्षा के लिए आपको जबरदस्त मदद करने जा रही है నేను ఎవరైతే నిన్నా నిరుద్యోగులతో మాట్లాడడం జరిగిందో వారందరికీ నేను ఇక్కడి నుంచి ఈ సభా వేదిక నుంచి నేను మాట ఇస్తున్నాను మీ అందరి యొక్క తోడ్పాటుకి అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంటుంది బిఆర్ఎస్ నే సారే కే సారే స్కూల్ ఆర్ యూనివర్సిటీ ప్రైవేటైజ్ కర్ దియే ఈ యొక్క బిఆర్ఎస్ ప్రభుత్వం అన్ని స్కూల్స్ ని యూనివర్సిటీస్ ని ప్రైవేటైజ్ చేసింది అంత ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టింది सबसे पहले हम पूरे तेलंगाना में हर मंडल में तेलंगाना इंटरनेशनल स्कूल जहां अंग्रेजी सिखाई जाएगी वो खोलेंगे मैं మొట్టమొదటిగా తెలంగాణలో ఉన్న అన్ని మండల కేంద్రాలలో కూడా ఇంటర్నేషనల్ స్కూల్స్ ని ప్రభుత్వం తరపున ఏర్పాటు చేసి మీ యొక్క చదువుకి మేము తోడ్పాటు ఇవ్వడం జరుగుతుంది और जो भी युवा कॉलेज के लिए यूनिवर्सिटी के लिए या ट्यूशन के लिए पढ़ाई कर रहा है उसको हम 5 लाख रुपए का सपोर्ट देंगे ఎవరైతే యువకులు యూనివర్సిటీలో కావచ్చు ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్ళడానికి కావచ్చు వాళ్ళకి మేము 5 లక్షల రూపాయలు మేము వాళ్ళకి ఇవ్వటం స్కాలర్‌షిప్ కింద 5 లక్షల రూపాయలు ఇవ్వటం జరుగుతుంది ఆర్ ఆఖరి గృహజ్యోతి ఆఖరి స్కీమ్ గృహజ్యోతి ఆఖరి యొక్క పథకము గృహజ్యోతి అనే పథకం 200 యూనిట్ ముఫ్త్ మే బిజ్లీ 24 గంటే కే లియే మీకు 200 యూనిట్ల వరకు కరెంట్ అనేది ఉచితంగా ఇవ్వటం జరుగుతుంది 24 గంటలు మీరు కరెంట్ వాడుకున్నా 200 యూనిట్ వరకు కరెంట్ అనేది మీరు బిల్లు కట్టాల్సిన అవసరం లేదు ఈ సబ్ కామ్ పెహలి క్యాబినెట్ మీటింగ్ మే హమ్ కర్ దేంగే ఈ అన్ని పనులు కూడా మొదటి క్యాబినెట్ సమావేశంలోనే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తుంది ఆర్ ఏ 6 కే 6 నయ కానూన్ బనేంగే ఇవి ఆరు కూడా ఆరు యొక్క పథకాలన్నీ కూడా అవి ప్రభుత్వ పథకాల కింద మారుతున్నాయి ఆజ్ ఏ గ్యారెంటీ హై కల్ ఏ కానూన్ హోంగే తెలంగాణ మే ఈ రోజు ఇది గ్యారెంటీ రేపు ఇదే చట్టం కింద మారబోతోంది భాయ్ ఔర్ బెహనో ఆప్కు యాద్ హోగా కుచ్ మహీనే పెహలే బీజేపీ కే లోగ్ అప్ని ఛాతీ ఫైలాయ్ ఘూమ్ రహే థే సోదర సోదరి మన్లారా మీ అందరికి తెలుసు కొన్ని నెలల ముందు బీజేపీ వాళ్ళ యొక్క ఛాతీ విరుచుకొని వాళ్ళు ప్రజల్లో తిరుగుతూ ఉన్నారు నరేంద్ర మోదీ జీ అమిత్ షా జీ ఆతే థే బడే బడే భాషణ్ కర్తే థే
बीजेपी के लोग छाती फुलाए घूमते रहते थे। नरेंद्र मोदी अमित शाह वालों वस्तुंटारो प्रजल्लो तिरुगुतुंटारो वालों चूसी बीजेपी वालंदर कूडा छातीनी एगरेसेसी तिरुगुटं जरुगुता उंदी। हमारा सबसे पहला काम हमने उनकी सारी गैस निकाल दी। मेमु मोट्टमोदटि मेम चेसे पनी वाल योका गाली दीसेस्तां। उनके सारे चारों टायर पंचर कर दिए उनकी गाड़ी के। आयोका कार की नालुगु टायर कूडा कांग्रेस पार्टी पंचर चेयडं जरुगुतुंदी। खत्म कर दिया बीजेपी को। बीजेपी ने मेमु मोट्टं मीद अंतं चेसेस्तां पार्टी राजकीयंगा। अब ये जो तीन पार्टियां हैं ये एक साथ काम करती हैं। ये मूड पार्टी वो कल मेल पे उठा। बीजेपी बीआरएस और एमआईएम। बीजेपी बीआरएस एमआईएम मूड पार्टी कल पे गमन। दिल्ली में नरेंद्र मोदी की बीआरएस मदद करती है। तेलंगाना में बीआरएस की नरेंद्र मोदी मदद करता है। दिल्ली लो बीआरएस नरेंद्र मोदी की मदद पलता तेलंगाना लो नरेंद्र मोदी इकड़ बीआरएस की केसीआर की मदद पलकता उन्नाडु। आप देखिए मैं नरेंद्र मोदी बीजेपी से लड़ता हूं, मेरे ऊपर 24 केस है। मी अंदर चूस्तुन्नारो नेनु नरेंद्र मोदी मीदा बीजेपी मीदा पोराटं चेस्ता उन्नानु। ना मीदा 24 केसुलु पेट्टारु। ईडी ने मेरे से 55 घंटे सवाल पूछे। ई ओक ईडी अनेदि ना तो 55 घंटलु नन्नु प्रश्निंचडं जरिगिंदि। 5 दिन के लिए 12 रोजुलु पूर्तिगा हर रोज 12 घंटे 5 दिन के लिए प्रतिरोज 12 घंटल चोपना 5 रोज नन्नो पिलिसी प्रश्निंचडं जरिगिंदि। मेरी लोकसभा की मेंबरशिप रद्द कर दी। ना योक्क पार्लमेंट एमपी गा उन्न ना योक्क सभ्यत्वान्नि रद्दु चेसि पारेशारु। मेरा सरकारी घर छीन लिया। ना योक्क प्रभुत्व इल्लुनु कूडा खाली चेपिंचारु। जब इन्होंने मेरा सरकारी घर छीना मैंने कहा ले लो घर, मुझे नहीं चाहिए तुम्हारा घर। वाळ्ळु नरेंद्र मोदी ना योक्क प्रभुत्वं केटायिंचिन इल्लुनु तीसुकुन्नारु। मेरे पास हिंदुस्तान में करोड़ों घर है, हर गरीब व्यक्ति के दिल में मेरा घर है। नेनो नाको भारत देश व्याप्त कोटला इल्लुनाई। सोदर सोदरी मल्लारा केसीआर मीद नरेंद्र मोदी ओक केस कोड पेट्टडं जरगलेदु। एमएलएशिप रद्द नहीं की। अतनि ओक एमएलएशिप नी कूडा रद्द चेयडं जरगलेदु। घर नहीं छीना। अतनि इल्लुनु कूडा तीसुकोवडं जरगलेदु। क्योंकि ये दोनों एक साथ काम करते हैं। ఎందుకంటే వీళ్ళిద్దరు కలిసి పని చేస్తారు। లోక్‌సభ में 24 घंटा బీఆర్ఎస్ उनकी मदद करती है। లోక్‌సభలో 24 గంటలు కూడా ఈ యొక్క బీఆర్ఎస్ వాళ్ళకి సపోర్ట్ గా మద్దతు ఇస్తా ఉంటుంది। और यहां पे इन दोनों का लक्ष्य कांग्रेस पार्टी को हराने का है। ఇక్కడ వారి ఇద్దరి యొక్క ఏకైక లక్ష్యం कांग्रेस पार्टी ने ఓడగొట్టడమే। तीसरी पार्टी ఎంఐఎం। మూడో पार्टी ఎంఐఎం। जहां भी कांग्रेस पार्टी चुनाव लड़ती है वहां पे एमआईएम टिकट दे देती है। ఎక్కడైతే कांग्रेस पार्टी పోటీ చేస్తా ఉంటుందో ఎంఐఎం అక్కడికి వెళ్లి తన యొక్క అభ్యర్థులను నిలబెట్టడం జరుగుతా ఉంది। उनकी एमएलए की लिस्ट आप देखो तो सारे के सारे एमएलए बीजेपी की मदद करने के होते हैं। వారి యొక్క ఎంఎల్ఏల యొక్క లిస్ట్ తీసుకోండి, అన్ని చోట్ల కూడా బీజేపీ వారికి మద్దతు పలుకుతా ఉంది। महाराष्ट्र में, असम में, गुजरात में, मध्य प्रदेश में, छत्तीसगढ़ में, जहां भी कांग्रेस पार्टी बीजेपी से लड़ती है वहां हमारे को तंग करने के लिए, हमारे वोट काटने के लिए एमआईएम खड़ी हो जाती है। देशव्याप्त महाराष्ट्र कावचो, गुजरात कावचो, अन्य राष्ट्रों को, बंगाल कावचो, अन्य राष्ट्रों कांग्रेस पार्टी एक्कडैते पोटी चेस्तुंदो ओट चीलचडानिकी कांग्रेस पार्टी की नष्टं चेयडानिकी बीजेपी की कांग्रेस मध्य एक्कडैते डैरेक्ट फाइट उंटुंदो ई ओक एमआईएम इल्ली अक्कड पोटी चेयडं जरुगुतुंदि। लड़ाई बीआरएस और कांग्रेस के बीच में है। पोरो बीआरएस कांग्रेस के मध्य और हम बीआरएस को यहाँ पे हराने जा रहे हैं। मैं वो इकड़ा बीआरएस ने ओडगोट्टबो चुनाम। हम छोड़ेंगे नहीं उनको। संदेह हम ले दो। और फिर उसके बाद दिल्ली में नरेंद्र मोदी को हराएंगे। दीनी दरवाजा दिल्ली में नरेंद्र मोदी ने ओडगोट्टबो जरुगुतुंदि। उसने पूरे देश में नफरत और हिंसा फैला रखी है। अतनु भारत देश व्याप्त व्यतिरेक भाव हिंसा प्रज्वलिस्त प्रचार। हम नफरत के बाजार में मोहब्बत की दुकान खोलने जा रहे हैं। मेमो आ विद्वेश बाजार लो प्रेम अने दुका मेम तेरबोतुनामो। इसीलिए कांग्रेस पार्टी को पूरा का पूरा यहां समर्थन दीजिए।
దాని కోసము కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ మీ యొక్క పరిపూర్ణ యొక్క మద్దతు ఇవ్వాలని చెప్పి నేను కోరడం జరుగుతా ఉంది యహా పే హమ్నే బబ్బర్ షేర్ ఖోల్ రఖా హై ఇక్కడ మేము ఒక పులిని మీకు తయారు చేసి ఇచ్చాము ఇస్కా పూరా సమర్థన్ కీజియే ఇతనికి పూర్తి మద్దతు ఇవ్వండి మీరు మనే जग्गा का यात्रा में काम देखा था बहुत अच्छा काम करता है जनता से जुड़ा हुआ आदमी है नेनो ना यो का भारत जोड़ो यात्रलो बातना जग्गा रेड्डी यो का परितनान चूसानो अतनु एंत कष्टपड़ी पनि चेस्तादो एंत बद्धक पनि चेस्तादो नेनु दग्गर नुंडि चूसानो अतनिकि मीरु मद्दतु इव्वालनि चेप्पि कोरुता उन्नानु दिल दिल से काम करता है गुंडे तो कलिसि पनि चेस्तादो मनसु तो पनि चेस्तादो इसको भारी बहुमत चेया जिताइए इतनि पेद्द बहुमत तो तो आप सबका दिल से बहुत बहुत धन्यवाद नमस्कार जय हिंद जय तेलंगाना मनस्फूर्ति कृतज्ञता जय हिंद जय कांग्रेस जय तेलंगाना जिस मिनिस्ट्री में पैसा बनता है वो केसीआर जी ने अपने परिवार को दे रखी है शराब जमीन और रेत इन तीनों में सबसे ज्यादा पैसा बनता है और ये तीनों को तीनों केसीआर के किसी ना किसी परिवार किसी ना किसी रिश्तेदार के हाथ में बोलो सार राहुल गांधी गारु एं चेप्तुन्नारंटे केसीआर सार तेलंगाणा इच्चिंडु अवुनु कदा सोनिया गांधी गारु तेलंगाणा राहुल गांधी गारु इच्चिंडु कदा केसीआर मी भूमुलनी गुंजुकुंटुन्नाडु अर्थमैंदा इंका गुंजुकुंटाडु सार चेप्तुन्नाडु हुषारुडु गंडि उन्नै कूडा वीक्ते आयता अच्छा आप ट्रांसलेशन कर रहे हो ओके ठीक है अच्छा है तो केसीआर कहते हैं कि कांग्रेस पार्टी ने क्या किया केसीआर जी जिस सड़क पे आप चलते हो वो कांग्रेस पार्टी ने बनाई मैं बीच में बोलते सब बोलते रहे तो केसीआर जी जिस सड़क पे आप चलते हो वो कांग्रेस पार्टी ने बनाई केसीआर गारो मेरे रहते परिपालन सागिस्तुनारो अभी कांग्रेस पार्टी యొక్క దయ వల్ల వచ్చింది जिस स्कूल में आप पढ़े जिस यूनिवर्सिटी में आप गए वो कांग्रेस पार्टी ने बनाई ये పాఠశాలలో అయితే మీరు చదివారో ये यूनिवर्सिटी ये విశ్వవిద్యాలయంలో అయితే మీరు చదివారో అది कांग्रेस पार्टी వల్ల వచ్చింది हैदराबाद जिससे आप रोज करोड़ों रुपए चोरी करते हो इसको दुनिया में कांग्रेस पार्टी ने मशहूर बनाया था हैदराबाद నుంచి మీరు రోజు కోట్ల రూపాయలు ఏదైతే దోపిడీ చేస్తున్నారో అది ప్రపంచవ్యాప్తంగా ఏదైతే ఘనత సాధించిందో అది कांग्रेस पार्टी వల్ల వచ్చింది सवाल ये नहीं है कि कांग्रेस पार्टी ने क्या किया सवाल ये है कि आपने क्या किया प्रश्न कांग्रेस पार्टी ఏం చేసింది అనేది प्रश्न కాదు మీరు ఏం చేశారు అనేది प्रश्न 10 साल से आप सरकार में हो మీరు 10 సంవత్సరాలు ప్రభుత్వంలో అధికారంలో ఉన్నారు ధరణి పోర్టల్ సే ఆపనే తెలంగాణ కి గరీబ్ జనతా కి జమీన్ లూటి ధరణి పోర్టల్ లో మీరు తెలంగాణ యొక్క బీదల యొక్క భూములను గుంజుకున్నారు ఆపనే జనతా కు కహా కి హమ్ కంప్యూటరైజేషన్ కర్ రహే హై ఔర్ కంప్యూటరైజేషన్ కే బహానే ఆపనే 20 లక్ష లోగో సే ఉన్కీ జమీన్ చీని ఔర్ అప్నే మిత్రో కో పకడా ది మీరు కంప్యూటరైజేషన్ చేసి భూముల రికార్డులు అంతా కంప్యూటర్ లో పెడుతున్నామని చెప్పి అన్నారు గానీ 20 లక్షల మంది యొక్క భూములు మీరు లాక్కోవడం జరిగింది కలేశ్వరం డ్యామ్ మే ఆపనే 1 లక్ష కరోడ్ రూపాయ తెలంగాణకి జనతా సి చిన కలేశ్వరం యొక్క డ్యామ్ లో 1 లక్ష కోట్ల అవినీతి మీరు తెలంగాణ యొక్క ప్రజల యొక్క సొమ్ముని 1 లక్ష కోట్ల మీరు గుంజుకున్నారు భాయి ఔర్ బెహనో మేనే అప్నీ ఆంఖో సే డ్యామ్ దేఖా సోదర సోదరి మల్లారా నేను నా యొక్క సొంత కళ్ళతోటి నేను ఎల్లి డ్యామ్ ని పరిశీలించాను డ్యామ్ కే ఖంబో పర్ క్రాక్ ఆర్ చుకే హై డ్యామ్ యొక్క స్తంభాలన్నీ పగులబడి ఉన్నాయి పూరా కా పూరా డ్యామ్ నిచే దస్ గయా జమీన్ మే మొత్తం డ్యామ్ అంతా కిందకి కుంగిపోయి ఉంది ఆప్కే జేబ్ మే సే కేసిఆర్ నే లాఖో కరోడ్ రూపాయ ఉస్ డ్యామ్ కే లే లియే కేసిఆర్ ఓ యొక్క డ్యామ్ పేరు మీద మన అందరి మీ అందరి యొక్క జేబుల్లో నుంచి 1 లక్ష కోట్ల రూపాయలు దోచుకున్నాడు 8000 కిసానో నే తెలంగాణ మే ఆత్మహత్య కీ 8000 మంది రైతులు ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆత్మహత్య చేసుకున్నారు కల్ శామ్ మే తెలంగాణ కే యువాఓ కే సాత్ బెఠా
నిన్న సాయంత్రం నేను తెలంగాణ యొక్క యువకులతో కలిసి మాట్లాడటం జరిగింది. లక్షో రూపాయ ఉన్నోనే పఢాయి కే లియే దియే కాలేజ్ కే లియే యూనివర్సిటీ కే లియే ఎగ్జామ్ కే లియే కాంపిటీటివ్ ఎగ్జామ్ కి ట్రైనింగ్ కే లియే వాళ్ళు లక్షల రూపాయలు వాళ్ళు చదువుకున్న కోచింగ్ సెంటర్ లో ఫీజులు కావచ్చు వాళ్ళ యొక్క పరీక్షల యొక్క ఫీజులు ఎగ్జామ్స్ యొక్క ఫీజులు కావచ్చు లక్షల రూపాయలు తెలంగాణ యొక్క యువతలో ఖర్చు పెట్టడం జరిగింది. మెహనత్ కరి పైసా దియా మగర్ నౌకరీ నహీ మిలీ. వాళ్ళు డబ్బులు ఏదో ఖర్చు పెట్టారు కానీ వాళ్ళకు ఉద్యోగాలు అనేది రాలేదు. లైన్ లగీ హై లాఖో యువాకి లైన్ లగీ హై తెలంగాణ మే జో నౌకరీ చాతే రోజ్గార్ చాతే ఉద్యోగాల కోసం ఉపాధి కోసం లక్షల మంది నిరుద్యోగులు విద్యార్థులు నిరుద్యోగులు యువకులు అందరూ కూడా లైన్ నిలబడి ఉన్నారు. ఆపనే ఉన్కే లియే కుచ్ నహీ కియా మీరు వారి కోసం ఏమీ చేయలేదు. ఆప్ ఉన్సే మిల్తే తక్ నహీ మీరు వాళ్ళని కలవడానికి కూడా ఇష్టపడరు ఎప్పుడు కలిసేందుకు అవకాశం కూడా ఇవ్వరు. పేపర్ లీక్ హువా ఆప్కే లోగోనే పేపర్ లీక్ కియా ఆప్నే ఉన్కి బాత్ దో మినిట్ కే లియే నహీ సుని. మీ వాళ్ళు మీకు చెందిన వ్యక్తులు పేపర్ లీక్ చేశారు అయినా కానీ మీరు వాళ్ళకి రెండు నిమిషాలు కూడా వాళ్ళకి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా వాళ్ళ మాటలు వినటం జరగలేదు. ఏ లోక్ తెలంగాణకి భవిష్యం ఏ ఇస్ ప్రదేశ్ కో ఆగే మీరు ఈ యొక్క యువకులు తెలంగాణ యొక్క భవిష్యత్తు మీరు ఈ తెలంగాణని ముందుకు తీసుకెళ్ళడానికి మీరు ఉన్నారు. ఆప్కే పాస్ ఇన్సే మిల్నే కా టైం హీ నహీ హై మీకు కనీసం ఈ యొక్క విద్యార్థులు నిరుద్యోగులు యువకులతో కలవడానికి టైమే లేదు. మీకు సర్కార్ దురాల సర్కార్ మే ఫరక్ క్యా హై సోదర సోదరి మల్లారా మీకు ఈ ప్రభుత్వం మీద గత ప్రభుత్వం మీద మీకు తేడా అనేది మీరు గమనిస్తున్నారా? జహా భీ కాంగ్రెస్ పార్టీకి సర్కార్ ఆతీ హై మే సీఎం సే బాత్ కర్తా హూ ఉస్సే కహతా హూ कि देखिए जितना पैसा विपक्ष ने गरीबों से छीना किसानों से छीना मजदूरों से छीना युवाओं से छीना उतना पैसा आप उसको वापस दीजिए. कांग्रेस पार्टी एक्कडैते प्रभुत्वं एर्पड़तायो नेनु मा योक्क मुख्यमंत्रुलनु चेप्तानु एक्कडि नुंचि अयिते रैतुल नुंचि निरुद्योगुल नुंचि विद्यार्थुल नुंचि आ प्रभुत्वालु एदैते डब्बु दोचुकुंटारो तिरिगि मल्ली वाळ्ळकि आ डब्बु इव्वालनि चेप्पि नेनु चेप्ता उंटानु. नरेंद्र मोदी और केसीआर मिलकर आपके जेब से पैसा लेते हैं. नरेंद्र मोदी केसीआर इधर कलसी मीयो का जेब लो नुंची डब्बुलु दोचुकुंटुन्नारु. तो हमने शुरुआत में वायदे किए हैं, छह वायदे किए हैं. मेमु मोट्टमोदटिगा आरु ग्यारंटीलु प्रवेशपेट्टाम. और ये सिर्फ वायदे नहीं है, ये गारंटी है. और इन गारंटी को हम पहली कैबिनेट मीटिंग में हमारा चीफ मिनिस्टर कानून बनाएगा. ఇది ఈ ఆరు గ్యారెంటీలు అనేది ఒక యొక్క ప్రామిస్ కాదు, ఒక హామీ కాదు. మా యొక్క ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటి క్యాబినెట్ మీటింగ్ లోనే మా యొక్క ప్రభుత్వం ఈ యొక్క ఆరు హామీలని నెరవేరుస్తుంది. యహా మహిళాయే ఆయి ఇక్కడ మహిళలు ఉన్నారు. ఆజ్ ఆప్ గ్యాస్ సిలిండర్ కిత్నేగా ఖరీదతీ హై ఈ రోజు మీరు ఇంట్లో నుంచి బయలుదేరినప్పుడు ఎంత టైం అయింది? కిత్నేగా ఆతా హై మీరు మీరు అందరూ అమ్మా మీ గురించే మాట్లాడుతున్నారు. రాహుల్ గాంధీ గారు 1200 కా ఆతా హై కాంగ్రెస్ పార్టీకి సర్కార్ ఆయేగి ప్రజల సర్కార్ ఆయేగి 500 రూపాయ కా ఆప్కా గ్యాస్ సిలిండర్ హోగా. మీకు గ్యాస్ సిలిండర్ ఇప్పుడు 1200 రూపాయలకు వచ్చే గ్యాస్ సిలిండర్ కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చిన తర్వాత 500 రూపాయలకి వస్తుంది. 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్ మీకు ఇవ్వడం జరుగుతుంది. బస్ కెలే ఆప్ మహీనే మే కిత్నా పైసా దేతీ హై మీరు బస్సుల్లో ప్రయాణం చేయడానికి బస్ కిరాయి కింద ఎన్ని డబ్బులు ఇస్తారు? కిత్నా పైసా లగ్తా బస్ కే లియే మహీనే మే మీకు నెలకి 2000 లగ్తా హై మీకు నెలలో మీరు నెలలో బస్సులో ప్రయాణం చేయడానికి ఎంత 2000 రూపాయలు ఖర్చు అవుతాయా? మీకు కాంగ్రెస్ పార్టీకి సర్కార్ ఆయేగి తెలంగాణకి మహిళలకు బస్ కే లియే 1 రూపాయ నహీ దేనా పడేగా, ఫ్రీ మే హోగా పూరా. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలందరికీ తెలంగాణ రాష్ట్ర బస్సులు ఎక్కడికి వెళ్ళినా కానీ ఒక్క రూపాయి కూడా అవసరం ఉండదు. మీరు ఫ్రీగా బస్సులు ఎక్కేసేసి ఎక్కడికైనా తిరగొచ్చు. హర్ మహీనే 2500 రూపాయ బ్యాంక్ అకౌంట్ మే 700 రూపాయ గ్యాస్ సిలిండర్ కే బచే 2000 రూపాయ బస్ కే బచే మతలబ్ తక్రీబన్ 5000 రూపాయ మహీనే కే కాంగ్రెస్ పార్టీ ఆప్కే బ్యాంక్ అకౌంట్ మే డాల్ రహీ హై. ప్రతి నెల మీకు 2500 రూపాయలు మీ బ్యాంక్ అకౌంట్ లోకి వస్తాయి. గ్యాస్ సిలిండర్ మీద మీరు 700 రూపాయలు ఆదా చేయొచ్చు, బస్సు ఛార్జీల మీద 2000 రూపాయలు ఆదా చేయొచ్చు. మొత్తం కలిపి మీకు 5000 రూపాయలు మీకు ఆదా అవుతుంది. కిసాన్ ఆత్మహత్య కర్తా హై కేసీఆర్ కే సర్కార్ మే 8000 కిసానో నే ఆత్మహత్య కీ
हम किसानों की रक्षा करेंगे। केसीआर యొక్క ప్రభుత్వంలో 8000 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు। మేము రైతులకు అండగా ఉంటాము, మద్దతుగా ఉంటాము, వాళ్ళ కోసం మేము పని చేస్తాము। 15000 రూపాయ हर एकड़ के लिए हम किसान के बैंक अकाउंट में डाल देंगे। प्रति సంవత్సరం ఒక ఎకరానికి మేము 15000 రూపాయలు ఆ యొక్క రైతు యొక్క అకౌంట్ లో ఏటం జరుగుతుంది। मजदूरों के लिए 12000 రూపాయ, రైతు కూలీల కోసం సంవత్సరానికి 12000 రూపాయలు వాళ్ళ యొక్క అకౌంట్ లో ఏటం జరుగుతుంది। और किसानों के लिए गारंटी 24 घंटा फ्री में बिजली, రైతుల కోసం 24 గంటలు నాణ్యమైన కరెంట్ ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది। हमारे जो बुजुर्ग लोग हैं उनके लिए चयुता योजना, मन ओक वृद्धुलो पेद्दलकु अंदर कूडा चयुता अने पथकम मीकु अंडगा उंटुंदी। चाहे विधवा हो, डिसेबल्ड हो, बुजुर्ग हो, उनको 4000 रुपए सीधा महीने का बैंक अकाउंट में। वितंतुलैना वृद्धुलैना विकलांगुलैना गानी मी अंदरिकी 6000 रूपये डायरेक्ट गा मी ओक अकाउंट लो वेयडम जरुगुतुंदी। उन युवाओं से जिससे मैं कल रात बात किया उनको मैं कहना चाहता हूं, आपके लिए कांग्रेस पार्टी शिक्षा के लिए आपको जबरदस्त मदद करने जा रही है। నేను ఎవరైతే నిన్నా నిరుద్యోగులతో మాట్లాడడం జరిగిందో వారందరికీ నేను ఇక్కడి నుంచి ఈ సభా వేదిక నుంచి నేను మాట ఇస్తున్నాను। మీ అందరి యొక్క తోడ్పాటుకి అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంటుంది। బిఆర్ఎస్ నే సారే కే సారే స్కూల్ ఆర్ యూనివర్సిటీ ప్రైవేటైజ్ కర్ దియే। ఈ యొక్క బిఆర్ఎస్ ప్రభుత్వం అన్ని స్కూల్స్ ని యూనివర్సిటీస్ ని ప్రైవేటైజ్ చేసింది, అంత ప్రైవేట్ వ్యక్తి చేతుల్లో పెట్టింది। सबसे पहले हम पूरे तेलंगाना में हर मंडल में तेलंगाना इंटरनेशनल स्कूल जहां अंग्रेजी सिखाई जाएगी वो खोलेंगे। मैं మొట్టమొదటిగా తెలంగాణలో ఉన్న అన్ని మండల కేంద్రాలలో కూడా ఇంటర్నేషనల్ స్కూల్స్ ని ప్రభుత్వం తరపున ఏర్పాటు చేసి మీ యొక్క చదువుకి మేము తోడ్పడటం జరుగుతుంది। और जो भी युवा कॉलेज के लिए, यूनिवर्सिटी के लिए या ट्यूशन के लिए पढ़ाई कर रहा है उसको हम 5 लाख रुपए का सपोर्ट देंगे। ఎవరైతే యువకులు యూనివర్సిటీలో కావచ్చు ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్ళడానికి కావచ్చు వాళ్ళకి మేము 5 లక్షల రూపాయలు మేము వాళ్ళకి ఇవ్వటం, స్కాలర్‌షిప్ కింద 5 లక్షల రూపాయలు ఇవ్వటం జరుగుతుంది। ఆర్ ఆఖరి గ్రహ జ్యోతి, ఆఖరి స్కీమ్ గ్రహ జ్యోతి, ఆఖరి యొక్క పథకము గృహ జ్యోతి అనే పథకం। 200 యూనిట్ ముఫ్త్ మే బిజ్లీ 24 గంటే కే లియే, మీకు 200 యూనిట్ల వరకు కరెంట్ అనేది ఉచితంగా ఇవ్వటం జరుగుతుంది। 24 గంటలు మీరు కరెంట్ వాడుకున్నా 200 యూనిట్ వరకు కరెంట్ అనేది మీరు బిల్లు కట్టాల్సిన అవసరం లేదు। ये सब काम पहली कैबिनेट मीटिंग में हम कर देंगे। ఈ అన్ని పనులు కూడా మొదటి కేబినెట్ సమావేశంలోనే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తుంది। और ये 6 के 6 नए कानून बनेंगे। ఇవి 6 కూడా 6 యొక్క పథకాలన్నీ కూడా అవి ప్రభుత్వ పథకాల కింద మారుతున్నాయి। आज ये गारंटी है कल ये कानून होंगे तेलंगाना में। ఈ రోజు ఇది గ్యారెంటీ, రేపు ఇదే చట్టం కింద మారబోతుంది। भाई और बहनों आपको याद होगा कुछ महीने पहले बीजेपी के लोग अपनी छाती फैलाए घूम रहे थे। సోదర సోదరీమణులారా మీ అందరికీ తెలుసు కొన్ని నెలల ముందు బీజేపీ వాళ్ళ యొక్క छाती విరుచుకొని వాళ్ళు ప్రజల్లో తిరుగుతా ఉన్నారు। नरेंद्र मोदी जी, अमित शाह जी आते थे, बड़े बड़े भाषण करते थे, बीजेपी के लोग छाती फुलाए घूमते रहते थे। नरेंद्र मोदी अमित शाह वाले वस्तुंटारो प्रजल्लो तिरुगुतुंटारो वालों चूसी बीजेपी वालंदरू कूडा छाती एगरेसी तिरगटम जरुगुता उंदी। हमारा सबसे पहला काम हमने उनकी सारी की सारी गैस निकाल दी। मैं మొట్టమొదటి मैं जैसे पनी वाल योका गाल दीसेस्तां। उनके सारे चारों टायर पंचर कर दिए उनकी गाड़ी के। आयोका कार की నాలుగు కి నాలుగు టైర్లు కూడా కాంగ్రెస్ పార్టీ పంచర్ చేయడం జరుగుతుంది। ఖతం కర్ దియా బీజేపీకి, బీజేపీని మేము మొత్తం మీద అంతం చేసేస్తాం పార్టీ రాజకీయంగా। అబ్ యే జో 3 పార్టీయా హై యే ఏక్ సాత్ కామ్ కర్తీ హై। ఈ 3 పార్టీలు ఏతే ఉన్నాయో వారు కలిసి మెలిసి పని చేస్తా ఉంటారు। బీజేపీ, బిఆర్ఎస్ ఆర్ ఎంఐఎం, బీజేపీ, బిఆర్ఎస్, ఎంఐఎం 3 పార్టీలు కూడా కలిసి పని చేస్తున్నాయి, గమనించండి। ఢిల్లీ మే నరేంద్ర మోదీ కి బిఆర్ఎస్ మద్దతు కర్తీ హై, తెలంగాణ మే బిఆర్ఎస్ కి నరేంద్ర మోదీ మద్దతు కర్తా హై। ఢిల్లీ లో బిఆర్ఎస్ నరేంద్ర మోడీ కి మద్దతు పలుకుతా ఉంటుంది, తెలంగాణ లో నరేంద్ర మోడీ ఇక్కడ బిఆర్ఎస్ కి కేసీఆర్ కి మద్దతు పలుకుతా ఉన్నాడు। ఆప్ దేఖియే
मैं नरेंद्र मोदी बीजेपी से लड़ता हूं, मेरे ऊपर 24 केस है। मी अंदर చూస్తున్నారు నేను నరేంద్ర మోడీ మీద బీజేపీ మీద పోరాటం చేస్తా ఉన్నాను, నా మీద 24 కేసులు పెట్టారు। ईडी ने मेरे से 55 घंटे सवाल पूछे। ईडी अने ना तो 55 घंटल प्रश्न जी 5 दिन के लिए 12 रोज पूर्ति हर रोज 12 घंटे 5 दिन के लिए प्रति रोज 12 घंटल चोपना 5 रोज पीलि प्रश्न जी मेरी लोकसभा की मेंबरशिप रद्द कर दी। ना ओक पार्लमेंट एंपी ना ओक सभ्यत्वा रद्द पारेर मेरा सरकारी घर छीन लिया। ना ओक प्रभुत् इंड खाली चेप्चार जब इन्होंने मेरा सरकारी घर छीना मैंने कहा ले लो घर मुझे नहीं चाहिए तुम्हारा घर। वाल नरेंद्र मोदी ना ओक प्रभुत्म के मेरे पास हिंदुस्तान में करोड़ों घर है, हर गरीब व्यक्ति के दिल में मेरा घर है। नेनो नाको भारत देश व्याप्त कोट्ला इल्लुन्नाई सोदर सोदरी मल्लारा केसीआर मीद नरेंद्र मोदी ओक केस कोड पेट्टडम जरगलेदु। एमएलएशिप रद्द नहीं की। अतनी ओक एमएलएशिप नी कोड रद्द चेयडम जरगलेदु। घर नहीं छीना। अतनी इल्लुनु कोड तीसुकोवडम जरगलेदु। क्योंकि ये दोनों एक साथ काम करते हैं। एंदुकंटे वीरिद्दरु कलिसि पनि चेस्तारु। लोकसभा में 24 घंटा बीआरएस उनकी मदद करती है। लोकसभा में 24 घंटल कोड़ा ई ओक बीआरएस वाले की सपोर्ट का मदद इस्ता उंटुंदी। और यहां पे इन दोनों का लक्ष्य कांग्रेस पार्टी को हराने का है। इकड़ा वार इधर एकेक लक्ष्यम कांग्रेस पार्टी ने ओडगोट्टडमने। तीसरी पार्टी एमआईएम। मूडो पार्टी एमआईएम। जहां भी कांग्रेस पार्टी चुनाव लड़ती है वहां पे एमआईएम टिकट दे देती है। एक्कडैते कांग्रेस पार्टी पोटी चेस्ता उंटुंदो एमआईएम अक्कड गेल्ली तन योक्क अभ्यर्थुलनु निलबेट्टडम जरुगुता उंदी। उनकी एमएलए की लिस्ट आप देखो तो सारे के सारे एमएलए बीजेपी की मदद करने के होते हैं। वार योक्क एमएलएल योक्क लिस्ट तीसुकोंडी अन्नी चोट्ल कूडा बीजेपी वारिकी मद्दतु पलुकुता उंदी। महाराष्ट्र में, असम में, गुजरात में, मध्य प्रदेश में, छत्तीसगढ़ में, जहां भी कांग्रेस पार्टी बीजेपी से लड़ती है वहां हमारे को तंग करने के लिए, हमारे वोट काटने के लिए एमआईएम खड़ी हो जाती है। देशव्याप्त महाराष्ट्र कावचु, गुजरात कावचु, अन्नी राष्ट्रालो कूडा, बेंगाल कावचु, अन्नी राष्ट्रालो कूडा कांग्रेस पार्टी एक्कडैते पोटी चेस्तुंदो कांग्रेस पार्टी की नष्ट चेयटा की बीजेपी की कांग्रेस मध्य डायरेक्ट फाइट उम्मीद जो लड़ाई बीआरएस और कांग्रेस के बीच में है। पोरो बीआरएस कांग्रेस के मध्य और हम बीआरएस को यहाँ पे हराने जा रहे हैं। मैं इकड़ा बीआरएस ने ओडगोट्टबोतुन्ना। हम छोड़ेंगे नहीं उनको, दानिलोटुवंटि संदेहं लेदु। और फिर उसके बाद दिल्ली में नरेंद्र मोदी को हराएंगे। दीनी दरवाता दिल्ली में नरेंद्र मोदी ने ओडगोट्टडम जरुगुतुंदी। उसने पूरे देश में नफरत और हिंसा फैला रखी है। अतनु भारत देश व्याप्त व्यतिरेक भाव हिंसा ने प्रज्वलिस्तुन्नाडु, प्रचार चेस्तुन्नाडु। हम नफरत के बाजार में मोहब्बत की दुकान खोलने जा रहे हैं। मेमो आ विद्वेषम अने ओक बजार लो प्रेम अने दुकानान्नि मेमु तेरबोतुन्नामु। इसीलिए कांग्रेस पार्टी को पूरा का पूरा यहां समर्थन दीजिए। दाने कोसम कांग्रेस पार्टी की परिपूर्ण मदत कोई। यहां पे हमने बब्बर शेर खोल रखा है। इकड़ मेमो पुलिनी तैयार इसका पूरा समर्थन कीजिए। इतनी की पूर्ति मदत इवीर। मैंने जग्गा का यात्रा में काम देखा था, बहुत अच्छा काम करता है, जनता से जुड़ा हुआ आदमी है। नेनो ना ओक भारत जोड़ो यात्रा भागना जग्गारेड्डी ओक परितनानु चूसानु। अतनु एंत कष्टपड़ी पनि चेस्ताडो, एंत बद्धक पनि चेस्ताडो नेनु दग्गर उंडि चूसानु। अतनिकि मीरु मद्दतु इव्वालनि चेप्पि कोरुता उन्नानु। दिल दिल से काम करता है, गुंडेतो कलिसि पनि चेस्ताडो, मनसुतो पनि चेस्ताडो। इसको भारी बहुमत से यहां जिताइए। इतनी पेद्द बहुमत पेद्द मेजारिटी तो इक्कड गेलिपियंडि। आप सबका दिल से बहुत बहुत धन्यवाद। नमस्कार, जय हिंद, जय तेलंगाना। मी अंदरिकी ना ओक मनस्फूर्ति कृतज्ञतलु। जय हिंद, जय कांग्रेस, जय तेलंगाना। जिस मिनिस्ट्री में पैसा बनता है वो केसीआर जी ने अपने परिवार को दे रखी है। शराब, जमीन और रेत, इन तीनों में सबसे ज्यादा पैसा बनता है। और ये तीनों को तीनों
केसीआर के किसी ना किसी परिवार, किसी ना किसी रिश्तेदार के हाथ में है। बोलो सार, राहुल गांधी गारु एं चेप्तुन्नारंटे केसीआर सार तेलंगाण इच्चिंडु अवुनु कदा, सोनिया गांधी गारु तेलंगाण राहुल गांधी गारु इच्चिंडु कदा, కేసీఆర్ మీ భూములన్నీ గుంజుకుంటున్నాడు, అర్థమైందా? ఇంకా గుంజుకుంటాడు సార్, ఎంతవరకు హుషారుడు అండి, ఉండే కూడా వీక్తే ఆయన. అచ్చా ట్రాన్స్లేషన్ కర్ రే హో, ఓకే ఠీక్ అచ్చా హై. తో కేసీఆర్ కహతే హై కి కాంగ్రెస్ పార్టీ నే క్యా కియా. కేసీఆర్ జీ, జిస్ సడక్ పే ఆప్ చల్తే హో వో కాంగ్రెస్ పార్టీ నే బనాయి. तो केसीआर जी, जिस सड़क पे आप चलते हो वो कांग्रेस पार्टी ने बनाई. केसीआर गारु, मीरु एदैते परिपालन सागिस्तुन्नारो अदि कांग्रेस पार्टी योक्क दय वल्ल वच्चिंदी. जिस स्कूल में आप पढ़े, जिस यूनिवर्सिटी में आप गए, वो कांग्रेस पार्टी ने बनाई. ये पाठशालालो अयिते मीरु चदिवारो, ఏ యూనివర్సిటీ ఏ విశ్వవిద్యాలయంలో అయితే మీరు చదివారో అది కాంగ్రెస్ పార్టీ వల్ల వచ్చింది. హైదరాబాద్ జిస్సే ఆప్ రోజ్ కరోడో రూపాయ చోరీ కర్తే హో ఇస్కో దునియా మే కాంగ్రెస్ పార్టీ నే మషూర్ బనాయా థా. హైదరాబాద్ నుంచి మీరు రోజు కోట్ల రూపాయలు ఏదైతే దోపిడీ చేస్తున్నారో అది ప్రపంచవ్యాప్తంగా ఏదైతే ఘనత సాధించిందో అది కాంగ్రెస్ పార్టీ వల్ల వచ్చింది. సవాల్ ఏ నహీ హై కి కాంగ్రెస్ పార్టీ నే క్యా కియా, సవాల్ ఏ హై కి ఆప్నే క్యా కియా. ప్రశ్న కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది అనేది ప్రశ్న కాదు, మీరేం చేశారనేది ప్రశ్న. 10 సాల్ సే ఆప్ సర్కార్ మే హో, మీరు 10 సంవత్సరాలు ప్రభుత్వంలో అధికారంలో ఉన్నారు. ధరణి పోర్టల్ సే ఆప్నే తెలంగాణకి గరీబ్ జనతాకి జమీన్ లూటి. ధరణి పోర్టల్ లో మీరు తెలంగాణ యొక్క బీదల యొక్క భూములను గుంజుకున్నారు. ఆప్నే జనతాకు కహా కి హమ్ కంప్యూటరైజేషన్ కర్ రహే హై, ఔర్ కంప్యూటరైజేషన్ కే బహానే आपने 20 लाख लोगों से उनकी जमीन छीनी और अपने मित्रों को पकड़ा दी. मेरो कंप्यूटराइजेशन చేసి భూముల రికార్డులంతా కంప్యూటర్లో పెడుతున్నామని చెప్పి అన్నారు, కానీ 20 లక్షల మంది యొక్క భూములు మీరు లాక్కోవడం జరిగింది. కలేశ్వరం డ్యామ్ మే आपने 1 लाख करोड़ रुपए తెలంగాణ की जनता से छीना. కాళేశ్వరం యొక్క డ్యామ్ లో 1 లక్ష కోట్ల అవినీతి మీరు తెలంగాణ యొక్క ప్రజల యొక్క సొమ్ముని 1 లక్ష కోట్ల మీరు గుంజుకున్నారు. भाइयों और बहनों, मैंने अपनी आंखों से डैम देखा. సోదర సోదరీమణులారా, నేను నా యొక్క సొంత కళ్ళతోటి నేను ఎల్లి డ్యామ్ ని పరిశీలించాను. డ్యామ్ కే ఖంబో పర్ క్రాక్ ఆర్ చుకే హై, డ్యామ్ యొక్క స్తంభాలన్నీ పగులుబడి ఉన్నాయి. పూరా కా పూరా డ్యామ్ నీచే ధస్ గయా హై జమీన్ మే, మొత్తం డ్యామ్ అంతా కిందికి కుంగిపోయి ఉంది. ఆప్కే జేబ్ మే సే కేసీఆర్ నే లాఖో కరోడ్ రూపాయ ఉస్ డ్యామ్ కే లియే లియే. కేసీఆర్ యొక్క డ్యామ్ పేరు మీద మన అందరి మీ అందరి యొక్క జేబుల్లో నుంచి 1 లక్ష కోట్ల రూపాయలు దోచుకున్నాడు. 8000 కిసానోనే తెలంగాణమే ఆత్మహత్య కి, 8000 మంది రైతులు ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆత్మహత్యలు చేసుకున్నారు. కల్ శామ్ మే తెలంగాణ కే యువాఓ కే సాత్ బెఠా, నిన్న సాయంత్రం నేను తెలంగాణ యొక్క యువకులతోటి కలిసి మాట్లాడటం జరిగింది. లాఖో రూపాయలు ఉన్నోనే పడాయి కే లే దియే, కాలేజ్ కే లే, యూనివర్సిటీ के लिए, एग्जाम के लिए, कॉम्पिटिटिव एग्जाम की ट्रेनिंग के लिए. వాళ్ళు లక్షల రూపాయలు వాళ్ళు చదువుకున్న కోచింగ్ సెంటర్ల ఫీజులు కావచ్చు, వాళ్ళ యొక్క పరీక్షల యొక్క ఫీజులు, ఎగ్జామ్స్ యొక్క ఫీజులు కావచ్చు, లక్షల రూపాయలు తెలంగాణ యొక్క యువతలు ఖర్చు పెట్టడం జరిగింది. మెహనత్ కరి పైసా దియా మగర్ నౌకరీ నహీ మిలీ, వాళ్ళు డబ్బులేదో ఖర్చు పెట్టారు కానీ వాళ్ళకు ఉద్యోగాలు అనేది రాలేదు. లైన్ లగీ హై, లాఖో యువాకి లైన్ లగీ హై తెలంగాణ మే జో నౌకరీ చాతే రోజ్గార్ చాతే. ఉద్యోగాల కోసం, ఉపాధి కోసం లక్షల మంది నిరుద్యోగులు, విద్యార్థులు, నిరుద్యోగులు, యువకులందరూ కూడా లైన్ నిలబడి ఉన్నారు. ఆప్నే ఉన్కే లియే కుచ్ నహీ కియా, మీరు వారి కోసం ఏమీ చేయలేదు. ఆప్ ఉన్సే మిల్తే తక్ నహీ, మీరు వాళ్ళని కలవడానికి కూడా ఇష్టపడరు, ఎప్పుడు కలిసేందుకు అవకాశం కూడా ఇవ్వరు. పేపర్ లీక్ హువా, ఆప్కే లోగోనే పేపర్ లీక్ కియా, ఆప్నే ఉన్కి బాత్ 2 మినిట్ కే లియే నహీ సునీ. మీ వాళ్ళు, మీకు చెందిన వ్యక్తులు పేపర్ లీక్ చేశారు, అయినా కానీ మీరు వాళ్ళకి 2 నిమిషాలు కూడా వాళ్ళకి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా వాళ్ళ మాటలు వినటం జరగలేదు. ఏ లోక్ తెలంగాణకి భవిష్య హై, ఏ యువ ఇస్ ప్రదేశ్ కో ఆగే,
మీరు ఈ యొక్క యువకులో తెలంగాణ యొక్క భవిష్యత్తు మీరు ఈ తెలంగాణని ముందుకు తీసుకెళ్ళడానికి మీరు ఉన్నారు ఆప్కే పాస్ ఇన్సే మిల్నే కా టైం హి నహీ మీకు కనీసం ఈ యొక్క విద్యార్థులు ఈ నిరుద్యోగుల యువకులతో కలవడానికి టైమే లేదు మీకు బా సర్కార్ దొరల సర్కార్ మే ఫరక్ క్యా హై సోదర సోదరి మల్లారా మీకు ఈ ప్రభుత్వం మీద గత ప్రభుత్వం మీద మీకు తేడా అనేది మీరు గమనిస్తున్నారా जहां भी कांग्रेस पार्टी की सरकार आती है मैं सीएम से बात करता हूं उससे कहता हूं कि देखिए जितना पैसा विपक्ष ने गरीबों से छीना किसानों से छीना मजदूरों से छीना युवाओं से छीना उतना पैसा आप उसको वापस दीजिए कांग्रेस पार्टी एक्ड़े प्रभुत्व ऐरपड़ो नैन मैं मुख्यमंत्री चुपता इकडे रही निरुद्योग विद्यार्थी आ प्रभुत् डबू दोचको తిరిగి మళ్ళీ వాళ్ళకి ఆ డబ్బు ఇవ్వాలని చెప్పి నేను చెప్తా ఉంటాను నరేంద్ర మోదీ ఆర్ కేసీఆర్ మిల్కర్ ఆప్కే జేబ్ సే పైసా లేతే నరేంద్ర మోదీ కేసీఆర్ ఇద్దరు కలిసి మీ యొక్క జేబుల్లో నుంచి డబ్బులు దోచుకుంటున్నారు తో హమ్నే షురువాత్ మే వాయిదే కియే ఛే వాయిదే కియే మేము మొట్టమొదటిగా ఆరు గ్యారెంటీలు ప్రవేశపెట్టాం ఆర్ యే సిర్ఫ్ వాయిదే నహీ హై యే గ్యారెంటీ హై ఆర్ ఇన్ గ్యారెంటీ కో హమ్ पहली कैबिनेट मीटिंग में हमारा चीफ मिनिस्टर कानून बनाएगा ఇది యారు గ్యారెంటీ అనేది ఒక యొక్క ప్రామిస్ కాదు ఒక హామీ కాదు మా యొక్క ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటి కేబినెట్ మీటింగ్ లోనే మా యొక్క ప్రభుత్వం ఈ యొక్క ఆరు హామీలను నెరవేరుస్తుంది యా మహిళలు ఆయి ఇక్కడ మహిళలు ఉన్నారు ఆజ్ ఆప్ గ్యాస్ సిలిండర్ కిత్నే కా ఖరీదతి హై ఈ రోజు మీరు ఇంట్లో నుంచి బయలుదేరినప్పుడు ఎంత టైం అయ్యింది కిత్నే కా ఆతా హై మీరు మీరు అందరూ అమ్మా మీ గురించి మాట్లాడుతున్నారు రాహుల్ గాంధీ గారు 1200 కా ఆతా హై కాంగ్రెస్ పార్టీకి సర్కార్ ఆయేగీ ప్రజల సర్కార్ ఆయేగీ 500 రూపాయ కా ఆప్కా గ్యాస్ సిలిండర్ హోగా మీకు గ్యాస్ సిలిండర్ ఇప్పుడు 1200 రూపాయలకు వచ్చే గ్యాస్ సిలిండర్ కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చిన తర్వాత 500 రూపాయలకే వస్తుంది 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ మీకు ఇవ్వడం జరుగుతుంది बस के लिए आप महीने में कितना पैसा देती हैं मेरे बस प्रयाणमान की बस किराए कबूल कितना पैसा लगता है बस के लिए महीने में मेरे को नेला की 2000 लगता है मेरे को मेरे नेला बस प्रयाणमान की एंत 2000 रूपये खर्च होता है मेरे को कांग्रेस पार्टी की सरकार आएगी तेलंगाना की महिलाओं को बस के लिए एक रुपया नहीं देना पड़ेगा फ्री में होगा पूरा తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలందరికీ తెలంగాణ రాష్ట్ర బస్సులు ఎక్కడికి వెళ్ళినా గానీ ఒక్క రూపాయి కూడా అవసరం ఉండదు మీరు ఫ్రీగా బస్సులు ఎక్కేసి ఎక్కడికైనా తిరగొచ్చు హర్ మహీనే 2500 రూపాయ బ్యాంక్ అకౌంట్ మే 700 రూపాయ గ్యాస్ సిలిండర్ కే బచే 2000 రూపాయ బస్ కే బచే మత్లబ్ తక్రీబన్ 5000 రూపాయ మహీనే కే కాంగ్రెస్ పార్టీ ఆప్కే బ్యాంక్ అకౌంట్ మే డాల్ రహీ హై ప్రతి నెల మీకు 2500 రూపాయలు మీ బ్యాంక్ అకౌంట్ లోకి వస్తాయి గ్యాస్ సిలిండర్ మీద మీరు 700 రూపాయలు ఆదా చేయొచ్చు బస్సు ఛార్జీల మీద 2000 రూపాయలు ఆదా చేయొచ్చు మొత్తం కలిపి మీకు 5000 రూపాయలు మీకు ఆదా అవుతుంది కిసాన్ ఆత్మహత్య కర్తా హై కేసీఆర్ కే సర్కార్ మే 8000 కిసానో నే ఆత్మహత్య కి హమ్ కిసానో కి రక్షా కరేంగే కేసీఆర్ యొక్క ప్రభుత్వంలో 8000 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు మేము రైతులకు అండగా ఉంటామో మద్దతుగా ఉంటామో వాళ్ళ కోసం మేము పని చేస్తాము 15000 రూపాయ హర్ ఏకర్ కే లియే हम किसान के बैंक अकाउंट में डाल देंगे प्रति संवर एकरा मैं 15000 रूपये रैत अकाउंट जरूर मजदूरों के लिए 12000 रूपये रैत कूली संवसरा 12000 रूपये वाल अकाउंट जरूर और किसानों के लिए गारंटी 24 घंटा फ्री में बिजली रैत 24 घंटे नाण्यम करंट उचित इवटे जरूर हमारे जो बुजुर्ग लोग हैं उनके लिए चयुता योजना मन ओक वृद्धुत चाहे विधवा हो डिसेबल्ड हो बुजुर्ग हो उनको 4000 रुपए सीधा महीने का बैंक अकाउंट में विधवंतना वृद्धुना विकलांग अंदर 6000 रूपये डायरेक्ट अकाउंट जरूर उन युवाओं से जिससे मैं कल रात बात किया उनको मैं कहना चाहता हूं आपके लिए कांग्रेस पार्टी शिक्षा के लिए आपको जबरदस्त मदद करने जा रही है నేను ఎవరైతే నిన్నా నిరుద్యోగులతో మాట్లాడడం జరిగింది వారందరికీ నేను ఇక్కడి నుంచి ఈ సభా వేదిక నుంచి నేను మాట ఇస్తున్నాను
మీ అందరి యొక్క తోడ్పాటుకి అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంటుంది బిఆర్ఎస్ నే सारे के सारे स्कूल और यूनिवर्सिटी प्राइवेटाइज कर दिए बीआरएस प्रभुत्म अन्नी स्कूल्स यूनिवर्सिटीज प्राइवेटाइज చేసింది అంత ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టింది सबसे पहले हम पूरे तेलंगाना में हर मंडल में तेलंगाना इंटरनेशनल स्कूल जहां अंग्रेजी सिखाई जाएगी वो खोलेंगे మేము మొట్టమొదటిగా తెలంగాణలో ఉన్న అన్ని మండల కేంద్రాలలో కూడా ఇంటర్నేషనల్ స్కూల్స్ ని ప్రభుత్వం తరపున ఏర్పాటు చేసి మీ యొక్క చదువుకి మేము తోడ్పడటం జరుగుతుంది और जो भी युवा कॉलेज के लिए यूनिवर्सिटी के लिए या ट्यूशन के लिए पढ़ाई कर रहा है उसको हम 5 लाख रुपए का सपोर्ट देंगे ఎవరైతే యువకులు యూనివర్సిటీలో కావచ్చు ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్ళడానికి కావచ్చు వాళ్ళకి మేము 5 లక్షల రూపాయలు మేము వాళ్ళకి ఇవ్వటం స్కాలర్‌షిప్ కింద 5 లక్షల రూపాయలు ఇవ్వటం జరుగుతుంది और आखिरी గృహజ్యోతి आखिरी स्कीम గృహజ్యోతి ఆఖరి యొక్క పథకము గృహజ్యోతి అనే పథకం 200 यूनिट मुफ्त में बिजली 24 घंटे के लिए మీకు 200 రూపాయల యూనిట్ల వరకు కరెంట్ అనేది ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది 24 గంటలు మీరు కరెంట్ వాడుకున్నా 200 యూనిట్ వరకు కరెంట్ అనేది మీరు బిల్లు కట్టాల్సిన అవసరం లేదు ये सब काम पहली कैबिनेट मीटिंग में हम कर देंगे ఈ అన్ని పనులు కూడా మొదటి कैबिनेट సమావేశంలోనే कांग्रेस पार्टी ప్రభుత్వం చేస్తుంది और ये 6 के 6 नए कानून बनेंगे इवी आर गोड़ा आर योका पतकालनी गोड़ा अभी प्रभुत्व पतकाल की नमार तो नहीं आज ये गारंटी है कल ये कानून होंगे तेलंगाना में ये रोज ये गारंटी रे बिना चट्टम की नमार बहुत होंगी भाइयों और बहनों आपको याद होगा कुछ महीने पहले बीजेपी के लोग अपनी छाती फैलाए घूम रहे थे सोदर सोदरी मनलारा मी अंदर के दिल से कोई नेल मंदो बीजेपी वाल वाल छाती विरचुकोनी वाल प्रजल्लो तिरुगुता उन्नारु नरेंद्र मोदी जी अमित शाह जी आते थे बड़े बड़े भाषण करते थे बीजेपी के लोग छाती फुलाए घूमते रहते थे नरेंद्र मोदी अमित शाह वाल वस्तुंटारो प्रजल्लो तिरुगुतुंटारो वालनु चूसी बीजेपी वालंदरू कूडा छातीनी एगरेसि तिरगडं जरुगुता उंदी हमारा सबसे पहला काम हमने उनकी सारी गैस निकाल दी మేము మొట్టమొదటి మేము చేసే పని వారి యొక్క గాలి తీసేస్తాం ఉంకే సారే చారో టైర్ పంచర్ కర్ దియా ఉంకి గాడీ కే ఆ యొక్క కార్ కి 4 కి 4 టైర్లు కూడా కాంగ్రెస్ పార్టీ పంచర్ చేయడం జరుగుతుంది ఖతం కర్ దియా బీజేపీకి బీజేపీని మేము మొత్తం మీద అంతం చేసేస్తాం పార్టీ రాజకీయంగా అబ్ యే జో 3 పార్టీయా హై యే ఏక్ సాత్ కామ్ కర్తీ హై ఈ మూడు పార్టీలు ఏది ఉన్నాయో వారు కలిసిమెలిసి పని చేస్తా ఉంటారు బీజేపీ బిఆర్ఎస్ ఆర్ ఎంఐఎం బీజేపీ బిఆర్ఎస్ ఎంఐఎం ఈ మూడు పార్టీలు కూడా కలిసి పని చేస్తున్నాయి గమనించండి ఢిల్లీ మే నరేంద్ర మోడీ కి బిఆర్ఎస్ మద్దతు కర్తీ హై తెలంగాణ మే బిఆర్ఎస్ కి నరేంద్ర మోడీ మద్దతు కర్తా హై ఢిల్లీలో బిఆర్ఎస్ నరేంద్ర మోడీ కి మద్దతు పలుకుతా ఉంటుంది తెలంగాణలో नरेंद्र मोदी इकड़ बीआरएस की केसीआर की मदद पलकता उन्नाडु आप देखिए मैं नरेंद्र मोदी बीजेपी से लड़ता हूं मेरे ऊपर 24 केस मी अंदरू चूस्तुन्नारो नेनु नरेंद्र मोदी मीद बीजेपी मीद पोराटं चेस्ता उन्नानु ना मीद 24 केसुलु पेट्टारु ईडी ने मेरे से 55 घंटे सवाल पूछे ई ओक ईडी अनेदि ना तो 55 घंटलु नन्नु प्रश्निंचडं जरिगिंदि 5 दिन के लिए 12 रोजुलु पूर्तिगा हर रोज 12 घंटे 5 दिन के लिए प्रतिरोज 12 घंटल चोपना 5 रोज नन्नो पिलिसि प्रश्निंचडं जरिगिंदि मेरी लोकसभा की मेंबरशिप रद्द कर दी ना योक्क पार्लमेंट एंपी गा उन्न ना योक्क सभ्यत्वान्नि रद्द चेसि पारेशारु मेरा सरकारी घर छीन लिया ना योक्क प्रभुत्व इल्लुनु कूडा खाली चेपिंचारु जब इन्होंने मेरा सरकारी घर छीना मैंने कहा ले लो घर मुझे नहीं चाहिए तुम्हारा घर वाळ्ळु नरेंद्र मोदी ना योक्क प्रभुत्वं केटायिंचिन इल्लुनु तीसुकुन्नारु मेरे पास हिंदुस्तान में करोड़ों घर है हर गरीब व्यक्ति के दिल में मेरा घर है नेनो नाको भारत देश व्याप्त कोटला इल्लुन्नाई सोदर सोदरी मल्लारा केसीआर मीद नरेंद्र मोदी ओक केस कोड पेट्टडं जरगलेदु एमएलएशिप रद्द नहीं की अतनि ओक एमएलएशिप नी कूडा रद्द चेयडं जरगलेदु घर नहीं छीना अतनि इल्लुनु कूडा तीसुकोवडं जरगलेदु क्योंकि ये दोनों एक साथ काम करते हैं ఎందుకంటే వీరిద్దరు కలిసి పని చేస్తారు
लोकसभा में 24 घंटा बीआरएस उनकी मदद करती है। లోక్సభలో 24 గంటలు కూడా ఈ యొక్క బిఆర్ఎస్ వాళ్ళకి సపోర్ట్ గా మద్దతు ఇస్తా ఉంటుంది ఆర్ యహా పే ఇన్ దోనో కా లక్ష్య కాంగ్రెస్ పార్టీ కో హరానే కా హై ఇక్కడ వారి ఇద్దరి యొక్క ఏకైక లక్ష్యం కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టడమే తీసరి పార్టీ ఎంఐఎం మూడో పార్టీ ఎంఐఎం జహా భీ కాంగ్రెస్ పార్టీ చునావ్ లడతీ హై వహా పే ఎంఐఎం టికెట్ దే దేతీ హై ఎక్కడైతే కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తా ఉంటుందో ఎంఐఎం అక్కడికి వెళ్ళి తన యొక్క అభ్యర్థులను నిలబెట్టడం జరుగుతూ ఉంది ఉనికి ఎమ్మెల్యేకి లిస్ట్ ఆఫ్ దేకో తో సారే కే సారే ఎమ్మెల్యే బీజేపీకి మద్దతు కర్నేకే హోతే వారి యొక్క ఎమ్మెల్యేల యొక్క లిస్ట్ తీసుకోండి అన్ని చోట్ల కూడా బీజేపీ వారికి మద్దతు పలుకుతూ ఉంది మహారాష్ట్ర మే అస్సాం మే గుజరాత్ మే మధ్యప్రదేశ్ మే ఛత్తీస్గఢ్ మే జహా భీ కాంగ్రెస్ పార్టీ బీజేపీ సే లడతీ హై వహా హమారే కో తంగ్ కర్నే కే లియే హమారే వోట్ కాట్నే కే లియే ఎంఐఎం ఖడీ హో జాతీ హై దేశవ్యాప్తంగా మహారాష్ట్ర కావచ్చు గుజరాత్ కావచ్చు అన్ని రాష్ట్రాల్లో కూడా బెంగాల్ కావచ్చు అన్ని రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఎక్కడైతే పోటీ చేస్తుందో మాకు ఒక ఓటు తీల్చడానికి కాంగ్రెస్ పార్టీకి నష్టం చేయడానికి బీజేపీకి కాంగ్రెస్ మధ్య ఎక్కడైతే డైరెక్ట్ ఫైట్ ఉంటుందో ఈ యొక్క ఎంఐఎం ఎల్లి అక్కడ పోటీ చేయడం జరుగుతుంది లడాయి బీఆర్ఎస్ ఆర్ కాంగ్రెస్ కే బీచ్ మే హై ఈ యొక్క పోరు బీఆర్ఎస్ యొక్క కాంగ్రెస్ కి మధ్యలో ఉంది ఆర్ హమ్ బీఆర్ఎస్ కో యహాన్ పే హరానే జా రహే మేము ఇక్కడ బీఆర్ఎస్ ని ఓడగొట్టబోతున్నాం హం ఛోడెంగే నీ ఉన్కో దాని ఎటువంటి సందేహం లేదు ఆర్ ఫిర్ ఉస్కే బాద్ ఢిల్లీ మే నరేంద్ర మోదీ కో హరాయేంగే దీని తర్వాత ఢిల్లీలో నరేంద్ర మోదీని ఓడగొట్టడం జరుగుతుంది ఉస్నే పూరే దేశ్ మే నఫరత్ ఔర్ హింసా ఫైలా రఖీ హై అతను భారతదేశ వ్యాప్తంగా వ్యతిరేక భావము హింసని ప్రజ్వలిస్తున్నాడు ప్రచారం చేస్తున్నాడు హం నఫరత్ కే బజార్ మే మొహబ్బత్ కి దుకాన్ ఖోల్నే జా రహే హై మేము ఆ విద్వేషం అనే యొక్క బజార్ లో ప్రేమ అనే దుకాణాన్ని మేము తెరవబోతున్నాము ఇసిలియే కాంగ్రెస్ పార్టీకు పూరగా పూరా యహా సమర్థన్ దీజియే దానికోసము కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ మీ యొక్క పరిపూర్ణ యొక్క మద్దతు ఇవ్వాలని చెప్పి నేను కోరడం జరుగుతూ ఉంది యహా పే హమ్నే బబ్బర్ షేర్ ఖోల్ రఖా హై ఇక్కడ మేము ఒక పులిని మీకు తయారు చేసి ఇచ్చాము इसका पूरा समर्थन कीजिए इतनी की पूर्ति मदद इवंडी मेरो मैंने जग्गा का यात्रा में काम देखा था बहुत अच्छा काम करता है जनता से जुड़ा हुआ आदमी है नेनो ना యొక్క భారత్ జోడో యాత్రలో భాగంగా జగ్గారెడ్డి యొక్క పరిచయాన్ని చూశాను అతను ఎంత కష్టపడి పని చేస్తాడో ఎంత పద్ధతిగా పని చేస్తాడో నేను దగ్గరుని చూశాను అతనికి మీరు మద్దతు ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నాను దిల్ దిల్ సే కామ్ కర్తా హై గుండెతో కలిసి పనిచేస్తాడు మనసుతో పనిచేస్తాడు ఇసుకో భారీ బహుమతిగా జితాయి ఇతన్ని పెద్ద బహుమతితో పెద్ద మెజారిటీతో ఇక్కడ గెలిపియండి ఆప్ సబ్కా దిల్ సే బహుత్ బహుత్ ధన్యవాద్ నమస్కార్ జై హింద్ జై తెలంగాణ మీ అందరికి నా యొక్క మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు జై హింద్ జై కాంగ్రెస్ జై తెలంగాణ జిస్ మినిస్ట్రీ మే పైసా బన్తా హై వో కేసీఆర్ జీ నే అప్నే పరివార్ కో దే రఖీ హై శరాబ్ జమీన్ और रेत इन तीनों में सबसे ज्यादा पैसा बनता है और ये तीनों को तीनों केसीआर के किसी ना किसी परिवार किसी ना किसी रिश्तेदार के हाथ में बोलो सार राहुल गांधी और एमजे तुरंत केसीआर सार तेलंगाना इच्छुन आउने का सोनिया गांधी और तेलंगाना राहुल गांधी और इच्छुन का केसीआर में भूमि लाने कुछ कुटना लो अर्थमें ना ఇంకా గుంజుకుంటాడు సార్ చెప్తున్నాడు హుషారుడు అండి ఉన్నాయి కూడా వీక్తే ఆయన అచ్చా ట్రాన్స్లేషన్ కర్ రే ఓకే ఠీక్ అచ్చా హై తో కేసీఆర్ కహతే హై కి కాంగ్రెస్ పార్టీ నే క్యా కియా కేసీఆర్ జీ జిస్ సడక్ పే ఆప్ చల్తే హో వో కాంగ్రెస్ పార్టీ నే బనాయి तो केसीआर जी जिस सड़क पे आप चलते हो वो कांग्रेस पार्टी ने बनाई केसीआर गारु मेरे रहते परिपालन सागिस्तुनारो आज कांग्रेस पार्टी యొక్క దయ వల్ల వచ్చింది जिस स्कूल में आप पढ़े जिस यूनिवर्सिटी में आप गए वो कांग्रेस पार्टी ने बनाई ये पाठशालो అయితే మీరు చదివారో
ఏ యూనివర్సిటీ ఏ విశ్వవిద్యాలయంలో అయితే మీరు చదివారో అది కాంగ్రెస్ పార్టీ వల్ల వచ్చింది. హైదరాబాద్ జిస్సే ఆప్ రోజ్ కరోడో రూపాయ చోరీ కర్తే హో ఇస్కో దునియా మే కాంగ్రెస్ పార్టీనే మషూర్ బనాయా థా. హైదరాబాద్ నుంచి మీరు రోజు కోట్ల రూపాయలు ఏదైతే దోపిడీ చేస్తున్నారో అది ప్రపంచవ్యాప్తంగా ఏదైతే ఘనత సాధించిందో అది కాంగ్రెస్ పార్టీ వల్ల వచ్చింది. సవాల్ ఏ నహీ హై కి కాంగ్రెస్ పార్టీనే క్యా కియా, సవాల్ ఏ హై కి ఆప్నే క్యా కియా. ప్రశ్న కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది అనేది ప్రశ్న కాదు, మీరేం చేశారనేది ప్రశ్న. దస్ సాల్ సే ఆప్ సర్కార్ మే హో, మీరు 10 సంవత్సరాలు ప్రభుత్వంలో అధికారంలో ఉన్నారు. ధరణి పోర్టల్ సే ఆప్నే తెలంగాణకి గరీబ్ జనతాకి జమీన్ లూటి. ధరణి పోర్టల్లో మీరు తెలంగాణ యొక్క బీదల యొక్క భూములను గుంజుకున్నారు. ఆప్నే జనతాకు కహా కి హమ్ కంప్యూటరైజేషన్ కర్ రహే హై, ఔర్ కంప్యూటరైజేషన్ కే బహానే आपने 20 लाख लोगों से उनकी जमीन छीनी और अपने मित्रों को पकड़ा दी. మీరు కంప్యూటరైజేషన్ చేసి భూములు రికార్డులంతా కంప్యూటర్లో పెడుతున్నామని చెప్పి అన్నారు, కానీ 20 లక్షల మంది యొక్క భూములు మీరు లాక్కోవడం జరిగింది. కలేశ్వరం డ్యామ్ మే ఆప్నే 1 లాఖ్ కరోడ్ రూపాయ తెలంగాణకి జనతా సే చీనా. కాళేశ్వరం యొక్క డ్యామ్ లో 1 లక్ష కోట్లు అవినీతి మీరు తెలంగాణ యొక్క ప్రజల యొక్క సొమ్ముని 1 లక్ష కోట్లు మీరు గుంజుకున్నారు. భాయి ఔర్ బెహనో మే అప్నీ మేనే అప్నీ ఆంఖో సే డ్యామ్ దేఖా. సోదర సోదరి మల్లారా, నేను నా యొక్క సొంత కళ్ళతోటి నేను వెళ్ళి ఆ డ్యామ్ ని పరిశీలించాను. డ్యామ్ కే ఖంబో పర్ క్రాక్ ఆర్ చుకే, డ్యామ్ యొక్క స్తంభాలన్నీ పగులు పడి ఉన్నాయి. పూరా కా పూరా డ్యామ్ నీచే ధస్ గయా జమీన్ మే, మొత్తం డ్యామ్ అంతా కిందికి కుంగిపోయి ఉంది. ఆప్కే జేబ్ మే సే కేసీఆర్ నే లాఖో కరోడ్ రూపే ఉస్ డ్యామ్ కే లే లియే. కేసీఆర్ ఆ యొక్క డ్యామ్ పేరు మీద మన అందరి మీ అందరి యొక్క జేబుల్లో నుంచి 1 లక్ష కోట్ల రూపాయలు దోచుకున్నాడు. 8,000 కిసానో నే తెలంగాణ మే ఆత్మహత్య కియే, 8,000 మంది రైతులు ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆత్మహత్యలు చేసుకున్నారు. కల్ శ్యామ్ మే తెలంగాణ కే యువాఓ కే సాత్ బెఠా, నిన్న సాయంత్రం నేను తెలంగాణ యొక్క యువకులతో కలిసి మాట్లాడటం జరిగింది. లాఖో రూపాయ ఉన్నోనే పఢాయి కే లే దియే, కాలేజ్ కే లే, యూనివర్సిటీ కే లియే, ఎగ్జామ్ కే లియే, కాంపిటీటివ్ ఎగ్జామ్ కి ట్రైనింగ్ కే లియే. వాళ్ళు లక్షల రూపాయలు వాళ్ళు చదువుకున్న కోచింగ్ సెంటర్లో ఫీజులు కావచ్చు, వాళ్ళ యొక్క పరీక్షల యొక్క ఫీజులు, ఎగ్జామ్స్ యొక్క ఫీజులు కావచ్చు, లక్షల రూపాయలు తెలంగాణ యొక్క యువతలు ఖర్చు పెట్టడం జరిగింది. మెహనత్ కరి పైసా దియా మగర్ నౌకరీ నహీ మిలీ, వాళ్ళు డబ్బులేదో ఖర్చు పెట్టారు కానీ వాళ్ళకు ఉద్యోగాలు అనేది రాలేదు. లైన్ లగి హై లాఖో యువాకి లైన్ లగి హై తెలంగాణ మే జో నౌకరీ చాతే రోజ్గార్ చాతే, ఉద్యోగాల కోసం ఉపాధి కోసం లక్షల మంది నిరుద్యోగులు, విద్యార్థులు, నిరుద్యోగులు, యువకులు అందరూ కూడా లైన్ నిలబడి ఉన్నారు. ఆప్నే ఉన్కే లియే కుచ్ నహీ కియా, మీరు వారి కోసం ఏమీ చేయలేదు. ఆప్ ఉన్సే మిల్తే తక్ నహీ, మీరు వాళ్ళని కలవడానికి కూడా ఇష్టపడరు, ఎప్పుడు కలిసేందుకు అవకాశం కూడా ఇవ్వరు. పేపర్ లీక్ హువా ఆప్కే లోగోనే